ఒక విషయం చాలా మంది మా రిలేటివ్స్ కానీ మా మదర్ ఫాదర్ మా మదర్ వచ్చింది అక్కడికి వాళ్ళు నమ్మలేదు మాది కిచెన్ ఒక ఫిఫ్టీన్ ఫీట్ అవే ఫ్రమ్ ద మెయిన్ బిల్డింగ్ ఉండేది ఎందుకు అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ అటాక్ చేస్తాయి మన మన కళ్ళ మన ముందు నా వైఫ్ ఉన్న డాటరు మేమంతా మేము రెండు ప్లేస్లో ఉన్నాం కమ్ బీ అండ్ సెజ్యూస మీకు పేరు కూడా చెప్తున్నాను ఎందుకంటే చాలామంది నమ్మరు ఇవి సరే ఏమైందంటే ఎలక్షన్ అబ్జర్వర్స్ వచ్చారు ఇద్దరు ఎలక్షన్ అబ్జర్వర్స్ వస్తే మా కలెక్టర్ నన్ను నన్ను రిక్వెస్ట్ చేశాడు ఎందుకంటే వీళ్ళని కొంచెం ఎంటర్టైన్ కూడా చేస్తే బెటర్ అంటే సాంక్చురీ తీసుకెళ్ళి తీసుకొస్తే బాగుంటుంది కదా ఇక్కడ ఏం ఎలిపెండ్ మేము ఇందులో టూ త్రీ డేస్ వచ్చినాము ఎలిఫెండ్స్ కనపడలేదు టైగర్ కనపడలేదు ఇక్కడ ఇక్కడ మీరు ఫారెస్ట్ ఆఫీసర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వచ్చారు ఉంటాయా అండి అని హేళనగా మాట్లాడారు అంటే ఇప్పుడు మనకు మీరు వస్తారంటే తిరు తీసుకెళ్ళి ఖారీ అని ఒక ప్లేస్ ఉంది అసలు ఏం లేవు అందుకోసం మీరు ఇట్లా అని అన్నారు అన్నట్టు ఒక కరువు తెగగానే పెద్ద ఎలిఫెంట్ టాస్క్తో నిలబడి అన్ఫార్చునేట్లీ నా దిస్తుంది అని నేను అనుకున్నాను అతని సైడ్ వచ్చేసింది ఇట్లా సో కంప్లీట్ ఆ షర్ట్ కూడా తడిసిపోయిందండి అతను అంటే నేను చెప్పాను ఏం కాదు మీరు ఎందుకంటే మనం ఏం చేసినా వి వీఆర్ నథింగ్ బిఫోర్ ద ఎలిఫెంట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఓ ట్వంటీ ఎలిఫెంట్స్ వచ్చినాయి సైడ్స్ నుంచి అన్నీ మొత్తం ఎన్ని కాన్వా అయిందో ఆ లాస్ట్ నుంచి ముందు వరకు అన్ని సైడ్స్ నుంచి వచ్చినాయ ఎలిఫెంట్స్ అప్ చేసా నో నో వి విల్ నాట్ గో విల్ గో గో బ్యాక్ అని చెప్తారు ఒకవేళ ఎలిఫెంట్ అవ్వచ్చు టైగర్ అవ్వచ్చు ఇద్దరైతే వాటి ప్రాణం మీద భయం తోస్తే తప్ప మనం చంపాలని ఇంట్రెస్ట్ రా ఒకవేళ అటువంటివి వచ్చాయనుకోండి మనం ఏం చేయాలి సాధ్యమైనంత వరకు అండి సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి వీడు అది మళ్ళీ ఇంకో దగ్గర కలిశారు అటాక్ చేసి అతన్ని అటాక్ చేసి ఇతని మీద అటాక్ చేయదు అతను ఇతను కొట్టాడు అన మీ దగ్గర దావులు ఉంటాయి పెద్ద పెద్ద దావు దా దానికి ఇక్కడ ఏదో ఇంజరీ అయిపోతే ఇతను ఇడిచిపెట్టింది ఇతను కూడా పరిగెత్తుకొని బ్యాక్ వచ్చాడు ఇది అతను పోయి చంపేసి తినేసింది ఆఫ్ హాఫ్ హాఫ్ బాడీ తినేసింది ఏది టైగర్ తినేసినాక ఈ ఇంజురీ చేశాడు కదా వీడు అక్కడనే మనకి గుడిచుండే దగ్గరలో ఒక చిన్నమ్మాది ఫారెస్ట్లో చిన్నది టైప్ కాటేజ్ టైప్ చిన్నది గుడ్స్ అది నైట్ వచ్చేసి తలపన కొట్టడం మొదలైతే టైగర్ గోవాలో వెళ్ళినప్పుడు గోవాలో మోర్జిమ్ బీచ్ అని ఉంది మళ్ళీ సౌత్ సదర్న్ గోవాలో కార్వార్ సైడ్ పోతుంటే మళ్ళీ పలోలెం బీచెస్ అవన్నీ ఉన్నాయి స్టార్ట్ చేసిన దాని తర్వాత అన్ని బీచెస్కి స్ప్రెడ్ అయ్యింది ఇప్పుడు మీకు తెలుసా టర్టిల్ గుడ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అమ్మడిపోతుంది ఒకటి అవునా కుట్ట మూడు వందల రూపాయలు ఇప్పుడు ఐదు వందలైందో వెయ్యి అయిందో ఎందుకండి దట్ ఈస్ ఆల్సో కన్సర్ లైక్ స్విఫ్ట్ లెట్ బట్ ఎనర్జీ యూత్ఫుల్నెస్ ఇవన్నీ అది ఉన్నాయి అన్నట్టు దానివల్ల ఎగ్స్ పెట్టగానే దాన్ని స్మగుల్ అవుట్ చేసేసి అమ్మేస్తారు మరి డోర్ ఫ్రేమ్స్ ఎందుకు పెట్టలేకపోయారండి ఏ డోర్ ఫ్రేమ్స్ లుంబిని పార్క్ దానివల్ల లోపలికి వాడిందేమో ఇది ఎప్పుడు సరే టెర్రరిజం మైండ్ కనుక లేదంటే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టి అరుణాచల్ ప్రదేశ్ అటవీ శాఖలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ పొందిన ఓ గొప్ప వ్యక్తి ఈ వారం మన గెస్ట్ పేరు సి అచలేందర్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ జనగాం జిల్లా పుట్టిన అచలేందర్ రెడ్డి గారు ఐఎఫ్ఎస్ తీసుకున్న తర్వాత అండమాన్ నికోబార్ అరుణాచల్ ప్రదేశ్ గోవా లాంటి రాష్ట్రాల్లో పనిచేశారు పనిచేసిన టైముల్లో అంటే ఆయన పనిచేసిన ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళతో ఎదురు దాడులు తట్టుకుంటూ అక్కడ దాడులున్న సమయంలో కూడా ఆ డిపార్ట్మెంట్కి మరింత మెరుగ్గా చేవాలి అంతేకాకుండా ప్రకృతి సంపదను కాపాడడంలో కానీ సముద్రంలోని తాబేల రక్షణలో కానీ ఆయనకుండా చెప్ చాలా ఒక ప్రత్యేకత కార్యక్రమం చేపట్టారు అంతేకాకుండా బయోడైవర్సిటీలో ఆయనకు ఒక ప్రత్యేక పాత్ర ఉంది సైబరాబాద్లో బయోడైవర్సిటీ పార్కు పెట్టడానికి రూపకల్పనలో అతను ఒక పాత్ర కూడా ఉంది అంతేకాకుండా ప్రణాళిక సంఘం ది మెంబర్ కూడా పనిచేశారు అటువంటి వ్యక్తిని అడిగి అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనం ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి ప్రకృతి సంపదను ఏ విధంగా కాపాడుకోవాలి అటవీ శాఖను ఉన్న సంపదను స్మగ్లర్స్ నుంచి ఎలా కాపాడాలి దాన్ని ఇంకా బాగా చేయాలంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే అంశాలని సార్ నేను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి నమస్తే సార్ మీరు పనిచేసిన పుట్టిన ఏరియా కంప్లీట్గా జనగాము ఒక చిన్న విలేజ్ ఆంలాంటి లాంటి విలేజ్ అది ఇక్కడ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది మీరు పనిచేసింది అండమాన్ నికోబార్ అరుణాచల్ ప్రదేశ్ గోవా ఫస్ట్ పోస్టింగ్ అండమాన్ నికోబార్ తీసుకున్న లేదా తర్వాత అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నా అక్కడ ఆహారపు అలవాట్లు వేరేగా ఉంటాయి ప్రకృతి వేరే కనిపి మీకు ఆ టెరైనే వేరే కనిపిస్తుంటాయి అసలు ఫస్ట్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ వెళ్ళినప్పుడు ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం వెంటరీ డిఫరెంట్ కనిపిస్తుంది మీకు ఫుడ్ దగ్గర నుండి అన్నీ కూడా కనిపిస్తుంది ఒక భాష అన్న భాష ఫుడ్ వాతావరణం అన్ని అసలు భౌగోళిక పరిస్థితి కూడా డిఫరెంట్ కనిపిస్తుంటాయి ఏ విధంగా అడ్జస్ట్ అయ్యారు చాలా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ తీసుకుంటే హోమ్ థియేటర్కి ఎక్కువ ప్రయారిటీస్ ఉంటారు కరెక్ట్ కానీ మీరు హోమ్ క్యాడర్ కాకుండా ఎక్కడ పని చేయాలన్నా మీకు కేటర్ అలార్ట్మెంట్లో అండమాన్ నికోబార్ వస్తే ఎందుకు వెళ్ళారు అక్కడ ఆ టెరన్ ఏ విధంగా ఉంటుంది అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది దాన్ని అండమాన్ నికోబార్ అనేది ఒక ప్రకృతిని మీరు ఏ విధంగా కాపాడలేరు ఈ ప్రశ్నలకు అన్ని సమాధానం చెప్పే ముందు అచులేందర్ రెడ్డి గారు ఒకసారి కుటుంబ నేపథ్యం చెప్పండి నమస్కారం అండి చాలా సంతోషం మీతోనే ఈరోజు ఇంటరాక్ట్ కావడం థ్యాంక్ ఇటువంటి అంటే అవకాశం దీన్ని యుటిలైజ్ చేసుకుని నా అంటే మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మా దాన్ని అంటే స్పెషల్లీ యూత్ ఒక ప్రేరేపణ అంటే చాలామంది ఆల్ ఇండియా సర్వీసెస్లో ఎంటర్ అవుతుంటారు సెంట్రల్ సర్వీస్లో ఎంటర్ అవుతారు అన్ని సర్వీసులు కూడా ముఖ్యం మన దేశం పురోగతికి నేను ఎయిటీ సిక్స్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో సెలెక్ట్ అయ్యాను ఐఎపీఎస్ లో అంత ముందు బ్యాంకులో ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తుండే ఒకసారి మీ కుటుంబం నాన్నగారు యాక్చువల్ గా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి అంటే మీకు ఆ ప్రశ్న ఎందుకు రిపీట్ అడుగుతున్నాను సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ చదవాలంటే ఒక పెద్ద కాన్వెంట్ చదువుకోవాలి బాగా ధనవంతు ఇంట్లో పుట్టాలి ఇది ఒక ట్రెండింగ్ నడిచిన టైములో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అచిలేందర్ రెడ్డి గారు ఆ స్థాయికి వెదగడానికి చాలా స్టెప్స్ ఉంటాయి అంటే మీ జర్నీ ఎలా సాగింది అంటే ముఖ్యంగా మా అంటే మేము మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి రావడం జరిగింది అంటే మా ఫాదర్ మా మదర్ ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్ కాకపోతే ఏంటంటే వ్యవసాయం మీదనే ఆధారపడుతూ ఊళ్ళోనే సెటిల్ అయిపోయారు వారికి అప్పట్లో అంటే ఐ మీన్ అంటే అతను మా మా ఫాదర్ అంటే తండ్రి పోలీస్ పట్టెలు కూడా ఉండేది ట్రెడిషనల్గా మీకు తెలుసు తెలంగాణలో పెద్దలు మాలి పోలీస్ పట్టెలు మాలి పట్టలు ఇవన్నీ కొంచెం ట్రెడిషనల్గా నిజాం కాలం అప్పటి నుంచి వచ్చేదండి సో మా మదరు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆమె ఎడ్యుకేటెడ్ అప్పుడే ఫిఫ్టీ నైన్లో అంటే నేను పోటీ ఆ టైం ఆ ప్రాంతంలో ఫిఫ్టీ సిక్స్టీలో ఆమె టెన్త్ అప్పుడు ఎస్ఎస్సీ హెచ్ఎస్సీ అనేవాళ్ళు సో నేను అనుకుంటా జనగాం ప్రాంతంలో అప్పుడు జనగాం తాలూకా సో ఐ థింక్ షీఈ్ ద ఫస్ట్ అంటే లేడీ ఒక అంత చదువుకున్న ఆమెకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ మా వాటెవర్ కుటుంబం ఇవి వ్యవసాయం ఇవన్నింటి వలన సెటిల్ అయిపోయారు ఊళ్ళోనే సో వాళ్ళ మా ఫాదరు అంటే మదరు ముఖ్యంగా వాళ్ళతోనే నేను ఇన్స్పైర్ అయ్యాను అదొకటి కాకపోతే ఇంకొకటి ఏంటంటే మా మదర్ సిస్టర్స్ మా మదర్ టీచర్ అంటే మదర్కు హెచ్ఎస్సి అన్నంకుండలో చదువుకున్నప్పుడు వాళ్ళ హెడ్ మినిస్టర్స్ ఒక అతను ఉండే లీలా గారని వారి ప్రద్వనంతో నన్ను కొంచెం ఎక్కువ చదివించడము ఇట్లా అంటే ఎక్స్పోజర్ జస్ట్ అంటే ఏమి చదివితే ఎలా మనము సర్వీసెస్లో పైకి పోవచ్చు ఒక రకమైన జనరల్ ఎక్స్పోజర్ జరి జరిగింది నా పేరు కూడా అచిలేందర్ రెడ్డి అని తెలుగు వాళ్ళకి ఎవరికి ఉండదు నా మా నా మా మదర్ వాళ్ళ టీచర్ ఆమె అప్పుడు అంటే మీరు ఊహించండి ఆమె నిజాం కాలేజ్ చదివింది ఆమె అప్పుడు అంటే ఫిఫ్టీస్ ఫార్టీస్ ఆ ప్రాంతంలో ఆమె హెడ్ మిస్టర్స్ ఆర్మకొండలో సో ఆమె ఆమె స్టూడెంట్కు పుట్టి నేను ఆమె అప్పుడు మ్యారేజ్ కాలే మా మదర్ టీచర్కు ఆమె ఎందుకు మా మదర్ ఒక బ్రిలియన్స్ ఇంటెలిజెన్స్ చూసి బాగా ఇంప్రెస్ అయింది అన్నట్టు సో ఆ విధంగా పర్సనల్ రిలేషన్ కూడా డెవలప్ అయితే ఆమె పేరు పెట్టేది నాకు ఇది యాక్చువల్గా శరద్ నవల్లో లో అచ్చల అనే లేడీ క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ నుంచి ఆమె అచ్చలేదు అది అని పెట్టినా ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ పేరు మదర్ టీచర్ మదర్ టీచర్ మదర్ కు టీచర్ అంటే సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆమె తర్వాత సెకండ్ వైఫ్ టు ఏపీ రంగనాథ స్వామి చీఫ్ ఇంజనీర్ గ్రేట్ లెజెండరీ చీఫ్ ఇంజనీర్ నాగార్జు సర్ ప్రాజెక్ట్ కట్టిన ఆమె అతనికి సెకండ్ వైఫ్ ఆమె అతను ఫస్ట్ వైఫ్ చనిపోతే మంచి చేసుకున్నారు అతను అంటే సెకండ్ వైఫ్ ఉంది సో వాళ్ళ అంత బ్యాక్గ్రౌండ్తో అది అది ఇంకొకటి ఏంటంటే నేను ఊళ్ళో ఫిఫ్త్ క్లాస్ వరకు నేను ఊళ్ళో చదువుకున్నాను తెలుగు మీడియంలో తర్వాత మా సిస్టర్ మా మదర్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ టీచర్స్ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు హనంకొండలు సో నన్ను తెలుగు మీడియం నుంచి ఊర్లో ప్రతి అంటే నేనేమైనా అంటే బావి దగ్గర పోవడము మీకు తెలుసు కదా గోవులు ఇవన్నీ ఇవన్నీ చూసుకోవడము వ్యవసాయ పనులు పని చేసే వాళ్ళకు మేము తెలంగాణలో ఏమంటారు దూప మధ్యాహ్నం అన్నం తీసుకెళ్ళడం ఇవన్నీ చేసేవాన్ని సడన్గా సిటీకి వచ్చి ఇంగ్లీష్ స్కూల్లో చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు నన్ను ఫిఫ్త్ నేను పాస్ అయ్యి వస్తే సిక్స్త్లో జాయిన్ చేసుకోవాలి యాక్చువల్గా వాళ్ళని ఫోర్త్లో జాయిన్ చేసుకున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ ఐ కుడ్ నాట్ హోప్ అప్ విత్ దట్ ఇంగ్లీష్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సో బట్ ఆఫ్టర్ దట్ అంటే ఫిఫ్త్ చదివిన తర్వాత సిక్స్త్ నుంచి అంటే నాకు డబుల్ ప్రమోషన్ ఇచ్చి సెవెంత్కి వచ్చాను నేను ఇక ఆ తర్వాత పిక్డ్ అప్ అక్కడ నుంచి మేము అగ్రికల్చర్ కాలేజ్ రాజ్నగర్ వచ్చాము మా సీనియర్ నాగిరెడ్డి గారు ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్ అయ్యారు మా సీనియర్ అతను అతను ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అయ్యారు మాకు సో అతను సెలెక్ట్ అయ్యి అది కూడా ఒక ఇన్స్పిరేషన్ మాకు అతను ఫస్ట్ సెలెక్ట్ కావడం సో దాని తర్వాత నేను అతనితో కొంచెం అంటే ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఐఎఫ్ఎస్ కావాలని తీసుకుంటారు సివిల్స్లో వెళ్ళి అప్పట్లో మా అప్పుడు ఎలా ఉండేదంటే ఐఎఫ్ఎస్కి ఎగ్జామ్స్ సపరేట్ ఉండేది ఎందుకంటే ఐఎఫ్ఎస్ ఇస్ కన్సిడర్డ్ ఎస్ ఏ టెక్నికల్ సర్వీస్ బ్రిటిష్ టైమ్స్ కూడా బ్రిటిష్ టైమ్స్లో ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ అనేవాళ్ళు సో ఎందుకు టెక్నికల్ సర్వీస్ అంటే మేమే యాక్చువల్గా మీకు అంటే చాలామందికి తెలియదు మేము మా టింబర్ అంటే మా టింబర్ని హార్వెస్ట్ చేశాక హిల్స్లో కానీ కానీ డ్రాగ్ చేసే పాత్స్ నేషనల్ హైవేస్ అయినాయి ఓ దగ్గర అంటే వి అంటే టింబర్ కంటూర్స్లో తీసుకురావాలి టింబర్ను సో మాది ఏదో ఇంజనీరింగ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళనే తీసుకునేవాళ్ళు అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఆప్షనల్స్లో అవే ఉన్నాయి ప్రిలిమ్స్ పాస్ కావాలి ఈసారి అందరితో జనరల్గా బట్ ఎగ్జామ్ ఈస్ సపరేట్ ఈవెన్ అవ్వాల్సో అలా సో ఇప్పుడు జనరల్గా కుదరదు ఇలాగ్రౌండ్స్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే మిగతా ఐఏఎస్ ఇది బడికేనంటారు సైన్స్ ఆర్ట్స్ కామర్స్ ఎనీ బడికేనంటారు బట్ ఇన్ అవర్ సర్వీస్ ఇది కావాలి ఎందుకంటే వేరే సర్వీస్ అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఐఏఎస్ మీరు వినే ఉంటారు వాళ్ళు సర్వే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చేయరు కానీ మేము ప్రాక్టికల్స్ పాస్ కావాలి సర్వేయింగ్ లిటరల్గా మేము చేయాలి సర్వేస్ అయితే ఊళ్ళల్లో రెవెన్యూ డిపార్ట్ అది చేయాలి మేము సో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ సిన్స్ బ్రిటిష్ టైమ్స్ ఎందుకంటే మీరు హిస్టారికల్గా చూస్తే మూడు డిపార్ట్మెంట్స్ బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారు రాగానే ఒకటి పోలీస్ రెవెన్యూ ఫారెస్ట్ ఈ మూడు ట్రెడిషనల్లీ ఎయిటీన్ సిక్స్టీస్లో స్టార్ట్ కాబట్టి అప్పుడు వాళ్ళని ఐసీఎస్ అనేవాళ్ళు అప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్ లేదు ఇండియన్ పో ఇండియన్ పోలీస్ అనేవాళ్ళు ఐపీ అనేవాళ్ళు ఎక్కువ ఆర్మీ నుంచి వాళ్ళు అందులో వచ్చేవాళ్ళు సో ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ తర్వాత ఈ మా రిక్రూట్మెంట్ ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ తర్వాత ఇండియన్స్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఐసీఎస్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళు బ్రదర్ సెలెక్ట్ అయ్యారు కదా సత్యంద్రనాథ్ ఠాగూర్ గారు అప్పటి నుంచి అదివరకు ఓన్లీ యూరోపియన్స్నే తీసుకునే వాళ్ళు ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్లో సో ఈ విధంగా దీని హిస్టరీ బట్ నైన్టీన్ థర్టీలో డిస్కంటిన్యూ అయిపోయింది మళ్ళీ ఇందిరాగాంధీ గారు సిక్స్టీస్లో ప్రైమ్ మినిస్టర్ కాగానే మళ్ళీ నెక్స్ట్ టూ ఇయర్స్లో ఈ సర్వీస్ని రివైవ్ చేశారు అంటే మీరు ఐఎఫ్ఎస్ కావాలని తీసుకున్నారు కావాలి ఎందుకు తీసుకున్నాను అంటే నాకు బిఎస్ అగ్రికల్చర్ చదివేటప్పుడు బిఎస్ అగ్రికల్చర్ ఈజ్ డైరెక్ట్లీ అప్లికబుల్ ఇన్ ది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ యాజ్ ఫర్ ఎస్ టెక్నికల్ నాలెడ్జ్ ఇస్ కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్ అనేది కామన్ టు ఆల్ సర్వీసెస్ బట్ టెక్నికల్ ఆస్పెక్ట్ బీఎస్సీ అగ్ర గ్రాడ్యుయేట్స్కి మంచి హోల్డ్ వస్తుంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో చాలామంది ఎక్సెల్ అయ్యారు మీరు ఎక్కడైనా చూడండి దానికి అంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫీల్డ్ మేనేజ్మెంట్ మా నాన్న సార్ మీరు వైఎఫ్ఎస్ అది అంటే నాగిరెడ్డి గారు కూడా సెలెక్ట్ కావడం మా సీనియర్ టూ ఇయర్స్ వారు సెలెక్ట్ కావడం కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్ ఓహో మనం కూడా సౌత్ అవుతాము అనేది అప్పటివారు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు డెహ్రాడూన్లో డెహ్రాడూన్లో తర్వాత ఐఏఎస్ అకాడమీ మసూరి ఉంది కదా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అందులో ఫౌండేషన్ కోర్సు అన్ని సర్వీసెస్ ఐపీఎస్ ఐఏఎస్ కలిసి ఒక ఫోర్ మంత్స్ ఫౌండేషన్ కోర్సు ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ మాది అండమాన్ అంటే మీకు కేటర్ అలాట్మెంట్ కేటర్ అలాట్మెంట్ అప్పుడు చిదంబరం గారు పర్సనల్ మినిస్టర్ ఉండేవారు అప్పుడు ఓ యాసంగా అతనేమన్నానంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ మీ స్టేట్ క్యాడర్స్ రాలేదనుకోండి ఒక ర్యాండమ్ సిస్టమ్ అని పెట్టారు ఇంకా నెక్స్ట్ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ లేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అది వచ్చింది అంటే మీకు మీ స్టేట్ క్యాడర్ రాకపోతే మళ్ళీ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు మా అప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది అది అప్పుడు ర్యాండంలో నేను యూనియన్ థియేటర్స్ క్యాడర్ పో పోవడం జరిగింది సో దాంట్లో అండమాన్ రా వస్తే మా ఊర్లో అంటే అప్పుడు ఎంత ఎయిటీ ఎయిటీ సిక్స్లో ఎయిటీస్ అంటే మిడీ ఎయిటీస్లో ఏ విధంగా అనుకున్నాను అంటే మా ఊళ్ళో వాళ్ళకి పాపం తెలియక ఇతను ఏదో తప్పని చేస్తే కాలాపానికి ఈయన ప్రొఫేషన్లో ఉన్నంత రికార్డ్ బాగాలేక మా ఊళ్ళో ఉంటారు కదా చెత్త చెట్టు కింద కూర్చొని పంచాయతీ దగ్గర ఒకటి ఉంటది కదా అందరు అసెంబ్లీ అయ్యేది కచేరీ అంటారు దాని కచేరీ అంటారు కచేరీ కూడా ఉందండి అప్పుడు ఇంకెక్కుండా అప్పుడు అసలు ఇక మొత్తానికి అలా మా ఫాదర్ చేసి ఉంటేనే కాలాపాని పంపించారు లేకపోతే ఎందుకు అక్కడికి అనే విషయం మనకు అవధి చెప్తున్నాడు సార్ అండమాన్ వెళ్ళడానికి రూట్ మ్యాప్ ఏంటి డెఫినెట్లీ ఎయిటీస్లో ఈవెన్ జనరల్ జనరల్గా మీరు వినే ఉంటారు ఆల్ ఇండియా సర్వీసెస్లో క్యాడర్స్ చాలా ఇట్ మ్యాటర్స్ ఎలాట్ సో అండమాన్ రావడం వలన మా ఈవెన్ అందరూ మా అత్తమ్మ మా మదరు కొంచెం భయపడ్డారు అయ్యో అప్పుడే మ్యారేజ్ అయింది నాది సో అయ్యో ఇలా ఉంటారు ఏంటి అని మా మామగారు అంటే మా ఫాదర్ మదర్ వీళ్ళందరూ ఏమనుకున్నట్టే అక్కడ బియ్యం కూడా దొరకదేమో నాకు ప్యాక్ చేసేసి బియ్యం పసుపు చింతపండు మన ట్రిపికల్ ఇక్కడ అలవాట్లు ఆహార అలవాటుతో ప్యాక్ చేసి షిప్లో పంపిస్తే అంటే ఇక్కడ నుంచి నేను నేను ఫస్ట్ ఫ్లైట్లో వెళ్ళాను మళ్ళీ సెకండ్ టైం వైఫ్ షిప్లో వెళ్ళాను త్రీ డేస్ బట్టి ఇవి చెన్నై 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 చెన్నైలో మాకు అండమాన్ వారు గెస్ట్ హౌస్ ఉంది సార్ మీరు ఫస్ట్ అక్కడ ల్యాండ్ అయ్యారు అక్కడ వెళ్ళగానే ఆ సిచ్యువేషన్ అందరూ మీకు అక్కడ టెరైన్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ వాతావరణం టెరైన్ టెరైన్ డిఫరెంట్ ఉంటుంది ఫుడ్ చాలా ఇట్ వాజ్ ఏ షాకర్ ఫర్ మీ ఆల్సో నేను జనరల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్ నేను ఎంత ఛాలెంజ్ వస్తే అంత దాన్ని మొండిగా ఎదుర్కొంటారు అన్నట్టు నాకు నికోబార్ కూడా పోస్టింగ్ ఇచ్చారు అండమాన్ పోవడమే ఒకటంటే అండమాన్లో ఉన్న వాళ్ళు నికోబార్ పోవడానికి భయపడతారు ఇప్పటికి కూడా నికోబార్ అనేది బై ఇండోనేషియా సుమత్ర గ్రేట్ నికోబార్ ఐలాండ్ దగ్గర మాది హెడ్ క్వార్టర్స్ అన్ని నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్కు ఒక డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటాడు ఆ డిప్యూటీ కన్జర్వేటర్ ఫారెస్ట్ అతని ఆధ్వర్యంలో ఎందుకు పెట్టారు ఫారెస్ట్ ఆఫీస్ అని జనరల్గా ఫారెస్ట్ ఎక్కడ ఉంటే మేము అక్కడ జనరల్గా ట్రెడిషనల్గా అట్లా వచ్చేది అప్పుడు ఇండోనేషియన్స్ లాస్ట్ ఐలాండ్ క్లెయిమ్ చేశారు ఒకప్పుడు అది ఇది గ్రేట్ నిగోబార్ ఐలాండ్ ఇది మాకు సుమత్రగా ఎయిటీ కిలోమీటర్స్ కదా ఇది మాదే యాక్చువల్గా ఏ విధంగా కూడా భారతదేశానికి సంబంధించి అంటే అప్పుడు ఒక సీనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పెట్టాలని అక్కడ ఒక డివిజన్ క్రియేట్ చేశారు అన్నట్టు అండమా రిపోర్ట్ చేసాక ఫస్ట్ అండమాన్ పోస్టింగ్ వచ్చాను పండమాల్లో పనిచేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే అక్కడ పోస్టింగ్ మీరు ఏం చేస్తారు అక్కడ అంటే అక్కడ మెయిన్లీ ఏంటంటే అండి ప్రతిది ఇప్పుడు ఈ బదిరీ అంటారు చూడండి చిన్న సీ బెడ్లో దొరుకుతుంది అక్కడ కన్స్ట్రక్షన్కు శాండ్ అండ్ ఈ స్టోన్ వెరీ ప్రీషియస్ శాండ్ అండ్ కన్స్ట్రక్షన్ పోర్ట్ బ్లేయర్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఫారెస్ట్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది ఎందుకంటే ఆ శాండ్ అంతా బీచెస్ నుంచి రావాలి దానికి సైంటిఫిక్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది మేము దాని క్వాంటిటీ దాని హైటెడ్ లోటెడ్ అక్యుమ అంటే అదే ఎక్కువ స్మగ్గల్ అవుతుంది అక్కడ ఓహో శాండ్ లైక్ టింబర్ కన్నా ఎక్కువ ప్రీషియస్ అక్కడ అక్కడ సో కన్స్ట్రక్షన్ అంతా పోర్ట్ బ్లేయర్లో ఈ శాండ్ మీద అంటే మమ్మల్ని శాండ్ డిఎఫ్ఓ శాండ్ ఫారెస్ట్ ఆఫీసర్ అన్ని జోక్ అట్లా అనేవాళ్ళు అన్నట్టు సో ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ బై సౌత్ అండమాన్ సౌత్ అండమాన్ అనేది పోర్ట్ బ్లేయర్ జురు వచ్చేస్తుంది నేను అప్పుడు దానికి డిప్యూటీ కన్జర్వేటర్గా ఉండేది సో నన్ను అప్పుడు అపాయింట్ చేశారు అక్కడ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేస్తారు అక్కడ మీకు తెలుసు కదా యూనియన్ టెరటరీలో సో మా పిఎస్సేవ్ గారు కొంచెం నేను ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ఆయన ఎందుకో ఒకసారి సడన్గా ఇన్స్పెక్షన్ వస్తే జార్వా టెరిటరీ అని మీరు వినే ఉంటారు జార్వా అమ్మే అప్పుడు వాళ్ళకు మాకు అంటే వాళ్ళు వాయులెంట్ ట్రైబు కాకపోతే ఏంటంటే మనము అండమాన్ ట్రంక్ రోడ్డు జార్వా టెరిటరీ నుంచి వేసాం భారత్ నార్థన్ ఐలాండ్స్ పోవడానికి సో అప్పుడప్పుడు వాళ్ళు మమ్మల్ని అటాక్ చేసేవాళ్ళు సో అది కొంచెం డేజ్ రిస్కి అందులో నుంచి పోవడం అప్పట్లో ఇప్పుడు కొంచెం చాలా వరకు వాళ్ళు ఏమంట మనం అంటే మన దగ్గర రావడం పండ్లు తీసుకోవడం బస్సులు రెగ్యులర్ పోవడం ఇప్పుడు చాలా తగ్గింది మా అప్పుడు మా మా లేబర్ని కానీ చంపేవాళ్ళు అప్పుడప్పుడు నేను ఎప్పుడు పోయినా కానీ నేను గన్ ఇట్లా లెఫ్ట్కి ఇట్లా పెట్టుకొని మాకు వరల్డ్ వార్ టూ గన్స్ ఉండేటి సో ఇట్లా సైట్కి జీప్లో ఎందుకంటే అప్పుడు ఓపెన్ జీప్స్ కదా ఓల్డెన్ డేస్లో ఇప్పటిలాగా బొలెరోలు ఇవంటే క్లోజ్ జీప్స్ అటువంటివి ఏం లేదు సో ఒక అయితే నా వెనక ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక ఇద్దరు గన్స్ తీసుకొని అంటే వాళ్ళను షూట్ చేయడానికి కాదు ఎయిర్లో షూట్ చేస్తే చప్పుడుకు వాళ్ళు భయపడి వెనక వెళ్ళిపోతారు అన్నమాట దానికోసమే అలా ఎవ్రీ టైమ్ ఇట్స్ ఏ రిస్కీ బిజినెస్ అంటే ఇఫ్ యూ గో ఇన్ టు జార్వా టెరిటరీ కమింగ్ బ్యాక్ అండ్ గోయింగ్ ఆల్సో రిస్కీ బిజినెస్ అంటే హౌ టు గో ఇన్ టు దట్ టెరటరీ మీరు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేస్తాను టైంలో అక్కడ మీరు చెప్తున్నారు రిస్క్ ప్లస్ మీరు చదువుకున్నడానికి అక్కడ టింబర్ కన్నా శాండ్ ఎక్కువగా స్మగ్లింగ్ అవును అసలు ఎందుకు వచ్చారా ఈ లేదు ప్లేస్ కని అనుకోలేదు ఎందుకంటే ఒక్కటండి మనం మన ప్లేస్ అంటే మన నేటివ్ ప్లేస్కి మనం దూరంగా ఉన్నామనే ఒక్కటే తప్ప ఇఫ్ యూ సీ యాజ్ రియల్లీ ఐ ఎంజాయ్ అంటే ఐ రియల్లీ ఎంజాయిడ్ అంటే ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి ఉండే ఫెసిలిటీస్ కానీ సోషల్ స్టేటస్ కానీ అన్నీ కూడా అండమాన్లో టెక్నికల్ వర్కింగ్ కూడా అంటే రియల్ సైన్స్ అంటే అండ్ రియల్ ఎట్లా మేనేజ్ చేయాలి అనేది అక్కడ ఉన్నట్టు నాకు వేరే ప్రదేశాల్లో కనపడలేదు అక్కడ నేర్చు అంటే లెర్నింగ్ అంటే డూయింగ్ ఆల్సో పొలిటికల్ ఇంటర్వ్యూన్స్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఇస్ అ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేర్ ఇస్ నో నో బడి అబో హిమ్ సో అదే జనరల్గా ఆర్మీ నుంచి సివిల్ సర్వీస్ నుంచి వస్తుంటారు ఆర్మీ నేవీ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి అప్పుడప్పుడు పొలిటీషియన్స్ కూడా అపాయింట్ అవుతారు బై అండ్ లార్జ్ అంటే మీరు ఏది సైన్స్ సైన్స్ ప్రకారము ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్ లాగా జరుగుతుంది అక్కడ ఎక్స్ట్రాక్షన్ కానీ రీజనరేషన్ కానీ అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ బాబా చాలా అది బాగుంటుంది ఆ విషయంలో ఆ విషయంలో మనము రియల్ ఫారెస్ట్ ఆఫీసర్కి ఈజ్ ఏ హెవెన్ ఫర్ హిమ్ ప్రొఫెషనల్లీ ప్రొఫెషనల్లీ అండ్ ఆల్సో టింపర్ స్మగ్లింగ్ చాలా తక్కువ ఎందుకంటే సీ రూట్లో తీసుకోవడం చాలా కష్టం ఏమన్నా కొన్ని 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 స్మగ్లింగ్ అవుతుంది ఏంటంటే బర్డ్ బర్డ్ది నెస్ట్ ఉంటుంది అది ఈవెన్ బర్మా నుంచి చైనా నుంచి వీళ్ళు వాళ్ళ బోట్స్లో వాళ్ళ వాళ్ళ ఫాస్ట్ బోట్స్ ఉంటాయి ఏది మోటార్ బోట్స్ దాంట్లో వచ్చేసి అది చాలా కాస్ట్లీ ఒక కేజీ కొన్ని లక్షల రూపాయలు స్విఫ్ట్లేట్ బర్డ్ నెస్ట్ అది ఒక ఒక మెడిసిన్గా యూజ్ చేస్తారు దానికి ఒక అపోహలనే మనకు ఏమంటారు యూత్ఫుల్నెస్ అదే అది కొన్ని ఉన్నాయి ఇలాంటి దానికి సూపర్ సూపర్స్టిష్య అంటే నేను సైంటిఫిక్గా అది కరెక్ట్ రాంగో నేను ప్రూవ్ బట్ దట్ ఈస్ స్టిల్ ఈవెన్ నవ్ ఆల్సో ఇట్ ఇస్ బీయింగ్ స్ప్యాకల్డ్ కానీ మేము చాలా వరకు ప్రొటెక్ట్ చేసాం ఎందుకంటే అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ డిఏ అంటే ఫారెస్ట్ ఆఫీసర్కు నాట్ ఓన్లీ జీబ్ బట్ దీ టూ త్రీ బోట్స్ ఆల్సో ఫర్ హీమ్ సో ఇట్ ఇస్ వెరీ అంటే ఇక్కడ నుంచి మన ఏపీ నుంచి సీనియర్ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ వస్తే అక్కడ రాగానే పోర్ట్ బేర్ దిగగానే ఇక్కడ మీ తెలుగతనే ఉన్నాడు అత అంటే జనరల్గా ఏమనుకుంటారో అంతటా కలెక్టరు ఎస్పీకి బాగా అప్పుడు మా అప్పుడు ఫెసిలిటీస్ అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండేటి ఏమైనా చూడాలి ఎంజాయ్ చేయాలంటే మీకు ఫారెస్ట్ ఆఫీసర్ తెలిసి ఉండాలి అంటే రియల్ గార్డ్ ఇంటీరియర్ బోల్ షోల్ బేకరీ కానీ ఇలా అందరూ చేపించి నాకు ఎవ్రీ సండే సెంట్రల్ మినిస్టర్ లేకపోతే ఏదైనా స్టేట్ మినిస్టర్ నాకు ఎప్పుడు సండే కూడా నేను ఇంట్లో లేను వాళ్ళందరినీ చూపెట్టడం చేయడం ఇట్లా జీబు బోటు ఎలిఫెంట్ రైడు ఇలాంటి అన్ని వింతలు చూసేవాళ్ళు వాళ్ళు సో ఇట్ వాజ్ రియల్లీ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్ అసైన్మెంట్ అలా ఆ విధంగా నా మా లైఫ్ అక్కడ జరిగింది తర్వాత తర్వా తర్వాత నికోబార్కి వెళ్ళాము నికోబార్లో ఐ స్టార్టెడ్ స్టార్టిల్ సీ ప్రొటెక్షన్ అది చాలా మంచి నికోబార్ లాస్ట్ ఐలాండ్లో చేశాము దాని మంచి పేరు వచ్చింది ఇంకొకటి ఏం చేశానంటే నేను ఒక విన్ ఒక విచిత్రం అంటే అది హిస్టారికల్ నాకు కూడా కరెక్ట్ అనిపించింది రాజ రాజరాజ చోళ ఉన్నారు కదా చాలూ చోళా కింగ్ అతను సింగపూర్ థాయిలాండ్ అప్పుడు వాళ్ళు పోయేవాళ్ళు నికోబార్ యాక్చువల్గా హిస్టారికల్ పేరు నక్కవరం ఇస్ అ తమిళ్ వర్డ్ నక్క నక్కవరం ఓకే నక్కవరం హ్యాస్ బికమ్ టు నికోబార్ బై బ్రిటిషర్స్ ఓకే సో వాళ్ళు ఆ టెన్ డిగ్రీ అంటే లాస్ట్ ఐలాండ్ నుంచి పోయే వాళ్ళ రూటు బిలో నికో గ్రేట్ నికోబార్ ఐలాండ్ నుంచి పోయేది అన్నట్టు ఏది మన షిప్స్ రాజేంద్ర చోలా 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 డైనాసిటీ వాళ్ళందరూ అప్పుడు వాళ్ళు రుద్రాక్షలు అయితే అక్కడ కొన్ని విడిచిపెడితే మాకు మొత్తం నిక్ గ్రేట్ నికోబార్ అసలు మీరు అండమాన్ నికోబార్లో న్యాచురల్ ఫారెస్ట్ రుద్రాక్ష చెట్టే ఉండదు అవునా సో కానీ ఓన్లీ నికోబార్ గ్రేట్ నికోబార్ అయిన రుద్రాక్ష చెట్లు మేమంతా ఫారెస్ట్ అంతా చూసినాకనే మాకు పన్నెండు చెట్లు కనపడ్డాయి అంతే అంటే హిస్టారిక నాకన్నా ముందు ఫారెస్ట్ వస్తే కూడా ఎంక్వైరీ సో నేనేం చేశానంటే దాన్ని జర్మినేషన్ అంటే నర్సరీ రిజ్ చేయడం చాలా కష్టం నేను డిఫరెంట్ అంటే బీయింగ్ గెన్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఇప్పుడు ఈ సీడ్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా సో నేను సైంటిఫిక్గా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే మాకు హండ్రెడ్కు టెన్ సీడ్స్ జర్మినేట్ కావడం మొదలు సో దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ హెలికాప్టర్ చీఫ్ సెక్రటరీ చౌహాన్ గారని లెఫ్టినెంట్ గవర్నర్ స్పెషల్గా నా నర్సరీ చూడడానికి హెలికాప్టర్తో వచ్చి అక్కడ చూసి ఆ రుద్రాక్ష చట్లు తీసుకెళ్ళారు సో అది దట్ వాజ్ వన్ ఆఫ్ మై అంటే యంగ్ ఏజ్లో ఇటువంటి అచీవ్మెంట్స్ అంటే నికోబార్లో ఉండి కూడా చేయడం అది చాలా మంచి అండమాన్లో ఉన్నాయండి మీరు పోస్టింగ్ కదా అండమాన్లోచ అండమాన్లో మెయిన్లీ ఏంటంటే పడాక్ అనేది మీరు విని ఉంటారు చాలా కాస్ట్లీ టెంబర్ ఈవెన్ టీక్ కన్నా కూడా కాస్ట్లీ టెంబర్ సో దాన్ని నర్సరీ రీజ్ చేయడము వాటిని ప్లాంటేషన్స్ను మేనేజ్మెంట్ చేయడం అంటే కల్చరల్ ఆపరేషన్ సెంటర్ బకింగం ప్యాలెస్లో అప్పుడు బ్రిటిష్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉండేవారు ఫెరార్ ఫెరార్ అని ఫస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అతని పేరు మీద ఫెరార్ గంజ్ అని ఒక ఒక టౌన్ కూడా పేరు నామకరణం చేయడం జరిగింది సో అతను ఒక బకింగమ్ ప్యాలెస్లో ఒక హాల్ అంతా ఈ ప్యానలింగ్ ప్యానలింగ్ అంతా ఇప్పటికి కూడా ప్రొడాక్ట్ టింబర్దే ఉంది అది హండ్రెడ్ ఇయర్స్ అయినా అటు అలా ఉంటుంది అన్నట్టు సో ఆ ఫారెస్ట్ మేనేజ్ చేయడం అనేది చాలా అదొకటి గర్జన్ అంటారు డిఫట్రి కార్పస్ మనది హార్డ్ ప్లై ప్లైవుడ్కు చాలా వరకు అండమాన్ ప్లైలో గర్జన్ యూజ్ చేస్తారు గర్జన్ అంటే డిప్టర్ కార్పస్ స్పీషిస్ వాటిని మేనేజ్ చేయడం కూడా నాకు చాలా మంచి అనుభవం సార్ ఇప్పుడు అక్కడ శాండ్ స్మగ్లింగ్ ఎక్కువగా జరిగిందని చెప్తున్నారు వాటిని కంట్రోల్ ఏం చేస్తారు మేము రేషనలైజేషన్ చేసాం అంటే హై టైడ్ లో టైడ్లో ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో ఎంత శాండ్ అక్యుమలేట్ అవుతుంది అక్యుములేషన్ అయిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కనెక్ట్ తీయొద్దు అనే ఒక అంటే డిమార్కేషన్ స్టార్ట్ చేసి సర్వే చేసేసి డిపెండింగ్ ఆన్ ద విడ్ ఆఫ్ ద బీచ్ మేము ఎక్స్ట్రాక్షన్ సెంటర్ అంటే సైట్స్ను బోర్డ్స్ పెట్టేసి ఆ విధంగా మేము నేచర్ ఎందుకంటే ఒకసారి మొత్తం శాండ్ పోయాక ఐలాండ్ విల్ బీ ఇన్ దర్ పెరిల్ ఐలాండ్ మొత్తమే డేంజరస్ కొలాబ్స్ అయిపోతుంది మందికి ఇది అర్థం కాదు కానీ మేము దాన్ని వాళ్ళను మీటింగ్స్ పెట్టి వాళ్ళలో అవగాహన తీసుకొచ్చేసి మీరు ఈ ఒక్క సంవత్సరం శాండ్ తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ తర్వాత అంతా పోతుంది సో దీన్ని మన సస్టైనబుల్ యూజ్ అనే కాన్సెప్ట్ మాకు టెంబర్ మేనేజ్మెంట్లో ఉంటుంది అదే అదే కాన్సెప్ట్ మేము ఈ శాండ్ ఎక్స్ట్రాక్షన్ కూడా యూజ్ చేశాం అంటే వాళ్ళకి అవగాహన కల్పి కల్పి యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేశారు మేము దానికి క్వాంటిటీ ఫర్ ఎక్స్ టు బి ఎక్స్టార్డెడ్ ఫర్ ఈచ్ మంత్ ఆల్సో వీ డి డిసైడెడ్ ఓహో అండ్ ఎవ్రీథింగ్ అండ్ వీ 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 సక్సీడెడ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దట్ ఈస్ అ గ్రేట్ దట్ గేవ్ యాజ్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ సార్ మీరు నికోబార్లో తర్వాత ఎక్కడికి వచ్చారండి నికోబార్ ఎంతకాలం చూసారు నికోబార్లో వన్ ఇయర్ చేశారు తర్వాత అండి తర్వాత మళ్ళీ మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు సౌత్ అండమానికి ఎందుకంటే ఇస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ప్లేస్ ఎందుకంటే పోర్ట్ బ్లేయర్ సెకండ్ టైం పోస్టింగ్ కూడా తీసుకొచ్చారు బట్ ఆ బై దట్ టైం నేను అరుణాచల్కు ట్రాన్స్ఫర్ అయిపోయాను అంటే అక్కడ ఒక సిక్స్ మంత్స్ ఉండేసి ఎందుకంటే అరుణాచల్ పెట్టుకున్నారు నేను యంగ్ నేను అరుణాచల్ ఎందుకు అంటే అప్పుడు యంగ్ ఏజ్లో పోయి అడ్జస్ట్ కావడం చాలా ఈజీ ఇంకోటి యంగ్ ఏజ్లో అంటే డిప్యూటీ కన్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే మీకు రియల్ పల్స్ అంటే ఫీల్డ్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందని తెలుస్తుంది తర్వాత సీనియర్ పొజిషన్స్ అంతా ఎక్కువ పాలసీ మేకింగ్ సూపర్విజన్ అది ఉంటుంది అంటే డిఎఫ్ఓగా మీరు డెప్యూటీ కన్జర్వేటర్ డిఎఫ్ అంటే ఆ విధంగా అంటే కొన్నిసార్లు మాకు రెండు డిస్ట్రిక్ ఇప్పుడు మీకు విచిత్రం ఏంటంటే హిస్టారికల్గా మీరు చూస్తే ఫారెస్ట్ ఆఫీసర్ జ్యురిక్షన్ ఇస్ నాట్ కో టర్మినట్స్ విత్ రెవెన్యూ మీరు ఆల్ ఓవర్ ద కంట్రీ కూడా మీరు చూడండి ఇప్పుడు కొంచెం చేంజెస్ వచ్చినాయి ఇట్ వాజ్ బ్రిటిషర్స్ హ్యావ్ డి మీరు అనాలిసిస్ చేస్తే హిస్టారికల్గా బ్రిటిషర్లది ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్ ఆఫ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ పెట్టారు మీరు హిస్టారికల్ మీకు ఒక జిల్లా పర్గానికి ఉండదు మాకు రెండు జిల్లాలు మూడు జిల్లాలు కూడా మాకు జురు జురుశిక్షన్ ఉంటుంది ఓహో యాక్చువల్గా నాకు నేను వైల్డ్ లైఫ్ డిసి డెప్యూటీ కన్జర్వేటర్గా పనిచేసినప్పుడు నాకు రెండు మూడు జిల్లాలలో జ్యూరిజిక్షన్ ఉండే వెస్ట్ కమింగ్ ఈస్ట్ కమింగ్ బోండిలా అని అక్కడ మన తవాంగ్ పోయే సైడ్ కూడా సో నా నేను ఒక రోజు వెళ్తే నా లాస్ట్ రేంజ్ ఆఫీస్ చేరుకోవడానికి నాకు ఒక మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ చేరుకునేవాడిని అదే అంటే రెండు మూడు కలెక్టర్స్ ఉన్న జ్యూ నా ఒక్కని జ్యురు ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే మేము వీ డోంట్ కమ్ ఇన్ టచ్ విత్ ద సొసైటీ అనే రెగ్యులర్ బేసిస్ ఓన్లీ దోస్ ఓ మూవీ తస్ దెన్ వి అండర్స్టాండ్ వార్డ్ వి టు మీరు అండమాన్ సారీ మూడు సెంక్చురీస్ ఉండే నీకు అరుణాచప్రస్ పెంచుకోవడానికి కారణం ఏంటంటే మంచిగా ఎంగేజ్ ఎంగేజ్లో మనము చూసేది ఫీల్డ్ ప్రాబ్లమ్స్ అనేటివి అర్థం చేసుకోవాలి ఫ్యూచర్లో మనము పాలసీ లెవెల్లో కూడా ఏమైనా చేయాలనుకుంటే అంటే నా పర్సనల్ ఓపెన్ అది అటువంటి అందుకోసం డిప్యూటీ కన్జర్వేటర్ లెవల్ అనే నేను వెళ్ళాను కన్జర్వేటర్ లెవల్గా జనరల్గా ఏమైందంటే ప్రమోషన్ వచ్చినాక ట్రాన్స్ఫర్ అయిపోతుంది బట్ కన్జర్వేటర్ చీఫ్ కన్జర్వేటర్ దాన్ని కూడా అది హయ్యర్ లెవెల్ అయిపోయి సూపర్విజన్ ఏమి ఉంటుంది కానీ డైరెక్ట్ డిస్ట్రిక్ట్ను మేనేజ్ చేసేది ఉండదు సార్ మీరు ఒకటి వెళ్ళి పోస్టింగ్ తీసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తున్నాం ఏంటంటే ఏం లోపాలు ఉన్నాయి ఒకటండి అంటే అంటే ఇట్స్ ఇట్స్ ఎ ట్రైబల్ స్టేట్ రిమోట్ ప్లేస్ అరుణాచల్లో అరుణాచల్లో అంత సైంటిఫిక్గా కానీ అంత గవర్నెన్స్ అనేది మోడల్ డిఫరెంట్ కమ్యూనికేషన్స్ ఆల్సో వెరీ పూర్ అండ్ సూపర్విజన్ బై సీనియర్ ఆఫీసర్స్ ఆల్సో నాట్ టు ద లెవెల్ ఆఫ్ అండమెంట్స్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే నార్త్ ఈస్ట్లో హ్యూజ్ ఎక్స్ట్రాక్షన్ టింబర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ సామెల్స్ అదే యాక్చువల్లీ నార్త్ ఇండియా రిక్వైర్మెంట్ అంతా నార్త్ ఈస్ట్ నుంచే బాగా వస్తుంది అరుణాచల్ వాజ్ హ్యూజ్ సప్లయర్ ఆల్మోస్ట్ మేబీ డ్యూరింగ్ దోస్ టైమ్స్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ టింబర్ యూస్ టు బి ఎక్స్ట్రాక్ట్ అక్కడ ఒక టింబర్ పర్మిటజ్ సిస్టమ్ అని ట్రైబల్స్కు హెల్ప్ చేయడానికి కోసమని ఒక అంటే ఒక ఫెసిలిటీ ఉండేది దాన్ని కొంచెం మిస్యూజ్ అంటే ఒక ట్రైబల్ ఫ్యామిలీకి ట్వంటీ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ టెన్ క్యూమీటర్స్ ఇవ్వాలని అనుకుంటే వాళ్ళ పేరు మీద ఇల్లీగల్గా ఫిఫ్టీ క్యూమీటర్స్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేది దానివల్ల ఫారెస్ట్కు అదే కాకపోతే నేను అక్కడ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే నేను పక్కు ఈ సాంక్చురీ ఈగిల్నెస్ శాంక్చురీ సెస్ఆర్గెడ్ సాంక్చురీ మూడుకు రెండు డిస్ట్రిక్ట్లో కంప్ నేను డిప్యూటీ కన్జర్వేటర్గా పనిచేశాను సో ఇందులో అన్ఫార్చునేట్లీ ఏంటంటే అక్కడ సామిల్స్ ఈ సాంక్చురీ చుట్టుపక్కల ఉండేది ఇల్లీగల్ ఫెల్లింగ్ అనేది మా శాంచురీస్ నుంచి జరిగేది వాటిని అరికట్టడంలో ఒకసారి నా మీద అటాక్ జరిగింది మా ఇంటి మీద మా ఇల్లు ఇదే రిమోట్ ఏ రిమోట్ ప్లేస్ చూసా బట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ సో రేర్లీ యూ విల్ సీ అంటే ఎనీబడి ఇఫ్ దే కమ్ దే యూస్ టు ఫీల్ మెస్మరైజ్డ్ విత్ బ్యూటీ ఆఫ్ మై సరౌండింగ్స్ ఈవెన్ గవర్నర్ కూడా నా గెస్ట్గా వచ్చారు అరుణాచల్ గవర్నర్ ఒక రోజు వచ్చేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఒక టూ త్రీ అవర్స్ మా ఇంట్లో ఉండి వెళ్ళిపోయి అండ్ అప్రిషియేట్ చేశాడు సో అట్లా అందరూ విజిటర్స్ అరుణాచల్లో నేను ఊహించలేదు ఆ విధంగా జరిగింది సో ఈ అయితే ఒకటేంటంటే ఇప్పుడు ట్రైబల్స్ వాళ్ళ పాపం వాళ్ళకు ఏమీ తెలియదు అండి అంటే టు బి ఫ్రాంక్ వాళ్ళు ఏదో కొంతమంది మధ్యవర్తులు వచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇల్లీగల్ ఫీలింగ్ చేయమని అయితే మేము ఏం చేసామంటే అక్కడ ఈకో డెవలప్మెంట్ ప్లానింగ్ అని స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసి ప్రతి వాళ్ళకు ఈకో డెవలప్మెంట్ ప్లానింగ్లో ఈకో టూరిజం స్టార్ట్ చేశాం అయితే నాకు ఈ కాన్సెప్ట్ ఈకో టూరిజం అనేది ఎక్కడి నుంచిందంటే నన్ను ఆస్ట్రేలియా పంపించారు నేను అరుణాచల్ పోగానే వన్ మంత్ ట్రైనింగ్ కోసం సో అక్కడ కాకాడో నేషనల్ పార్క్ అని డార్వే నార్దర్న్ ఆస్ట్రేలియాకి వెళ్ళాను నేను నేపాల్ కూడా వెళ్ళాను సో అక్కడ స్పెషల్లీ ఆస్ట్రేలియాలో ఈకో టూరిజం మంచిగా డెవలప్ అయింది సో ఆ కాన్సెప్ట్ తెచ్చేసి వీళ్ళకు ఈ గైడ్గా ఉండడం ఫారెస్ట్లో అంటే వీ ట్రైన్ దేం ఈ బర్డ్స్ ఇవి బటర్ఫ్లైస్ ఇవి హా హార్న్బిల్స్ ఫేమస్ అక్కడ మాకు హార్న్బిల్స్ చాలా ఫేమస్ ఇప్పుడు కూడా హార్న్బిల్స్ చూడడానికి అందరూ ఆ ఏరియాకి వెళ్తారు దాంట్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ వన్ వన్ ఇయర్ అట్లా దానివల్ల ఏమైందంటే వీ కుడ్ కంట్రోల్ ది టింపర్ స్మగ్లింగ్ పీపుల్ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ట్రస్టింగ్ అస్ వీ హ్యావ్ గివెన్ మినిమమ్ ఫెసిలిటీస్ ఆల్సో ఇన్ హౌస్ కొంచెం మోడర్నైజేషన్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ది స్పీక్ అంటే టూటా పూటా హిందీ అంటారు దాన్ని అంటే హిందీ అర్థం చేసుకోగలుగుతారు మాట్లాడతారు బట్ ద ఆల్ ఆఫ్ దెమ్ మే బిగమ్ గైడ్ ఈవెన్ నౌ ద ది సిస్టమ్ ఈస్ కంటిన్యూయింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ యాజ్ గైడ్స్ మాది పక్కువైన అంటే అక్కడ టైగర్ ఉంది బొత్తు ఎలిఫెంట్ ఉంది మీకు విచిత్రం ఒక విషయం చాలామంది మా రిలేటివ్స్ కానీ మా మదర్ ఫాదర్ మా మదర్ వచ్చింది అక్కడికి వాళ్ళు నమ్మలేదు మాది కిచెన్ ఒక ఫిఫ్టీన్ ఫీట్ అవే ఫ్రమ్ ద మెయిన్ బిల్డింగ్ ఉండదు ఎందుకు అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ అటాక్ చేస్తాయి మన మన కళ్ళ మన ముందు నా వైఫ్ ఉన్న డాటరు మేమంతా మేము రెండు ప్లేస్లో ఉన్నాం కమ్యన్ బారి అండ్ సెజ్యూసా మీకు పేరు కూడా చెప్తున్నారు ఎందుకంటే చాలామంది నమ్మరు ఇటువంటి అన్నీ సో ఎలిఫెంట్ అంటే మాదంతా టింబర్ అదే కాంక్రీట్ బిల్డ్ గోడలు ఉండవు బ్యాంబూతో కట్టేదానికి కాంక్రీట్ ఇలా పెస్ట్ ఏమంటారు అది చేస్తారు ఇట్ లుక్స్ లైక్ దట్ మెయిన్ వుడెన్ ఫ్రేమ్ ఉంటుంది గోడలు అన్ని కూడా సో ఎలిఫెంట్ వచ్చి ఒక్కసారి ఇట్లా అంటే మొత్తం ఇట్ విల్ బిగ్ ఏ బిగ్ హోల్ బట్ ద బిల్డింగ్ విల్ నాట్ ఫాల్ అచ్చా సో యో యో వీ కెన్ వీ కెన్ బి సేఫ్ అంటే నాట్ ఫ్యాటల్ అయితే ఆ విధంగా ఉంటుంది అయితే ఈ ఎలిఫెంట్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ వైల్డ్ ఎలిఫెంట్స్ కదా మనం సో వాటికి ఏంటంటే హిస్టారికల్ కూడా ట్రైబల్ ఫ్యామిలీస్లో ట్రైబల్స్ కూడా అలానే మెయింటైన్ చేస్తారు ఎంత రైస్ రైస్ తింటవి పప్పులు తింటవి సాల్ట్ ట్యామిరేండ్ ఇవి మూడు వాటిలో లైక్ ఆ చేస్తా అండి ఎలిఫెంట్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ ఎనివల్ మోస్ట్ ఇంటెలిజెంట్ అని ఎనీ అదర్ థింగ్ సో మనం అది ఎందుకు సపరేట్ పెట్టామంటే అవి వచ్చేసి అవి తినేసి కొంచెం డిస్టర్బ్ చేస్తే మళ్ళీ మనం కట్టుకోవచ్చు పెద్ద ఈజీ అది పెద్ద సో అది వెళ్ళిపోతాయి మనం ఏమో హామ్ చేయ మనం వాటిని హామ్ చేయము సో దిస్ ఈ టై ఇది మా ఇంట్లో చూసేసి అందరు షాక్ తినాలట ఇట్లా చదువుతారు సో మనం ఏదో సోలార్ ఫెన్స్ చేస్తాము అన్నీ కానీ ఏది పనికి రాదండి సో వీ హ్యావ్ టు లివ్ విత్ ద ఎలిఫెంట్స్ సో దట్ ఆల్సో ఇస్ కిచెన్ చాలా కిచెన్ అదే దూరంగా ఫిఫ్టీన్ ఫీట్ అలా కలిసి వాడు వంట చేసుకుని వంట ఇంట్లోకి తీసుకొచ్చి అక్కడ అటాక్ చేయవా ఎక్కడ మెయిన్ బిల్డింగ్ అటాక్ కిచెన్ అదే కిచెన్ అటాక్ చేస్తాయి కిచెన్ ఎప్పుడు మామూలుగానే ఉంటుంది అది అంటే సింపుల్ బ్యాంబు అదేసి బంగ్లా ఎంత పెద్దగా ఉన్నా కానీ కిచెన్ బయటనే ఉంటుంది కిచెన్ అంటే వారికి తెలుసు కూడా డోర్ అన్ని ఇట్లా అనగానే వచ్చేస్తుంది అది డోర్ ఎంత ఇట్స్ లైక్ టాయ్ ఫర్ దెమ్ వచ్చేసి అంత వాటి స్మెల్ వెరీ ఇంటెలిజెంట్ అయిన కదా అవి తినేసేసి వెళ్ళిపోతాయి రావు ఇంకా ఇంటికి రావు అసలు ఏం ఇప్పుడు కిచెన్ మన ఇంట్లో ఉంటే ఇల్లు అటాక్ ఇల్లు కూల కొడుతుంది సో ఆల్ దిస్ ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ షోన్ అండ్ ఈవెన్ గవర్నర్ వెన్ హీ గేమ్ యూ కుడ్ నాట్ బిలీవ్ ఇప్పుడు ఈటానగర్లో ఎలిఫెంట్స్ ఎందుకుంటాయండి ఇది సిటీ ఇది రియల్ ఎలిఫెంట్ జోన్ అది ఎలిఫెంట్ టెరిటరీ సో చాలా మంది కొంత అంటే ఒకసారి ఏమైందంటే ఎలక్షన్ అబ్జర్వర్స్ వచ్చారు ఎలక్షన్ జరుగుతున్నాయి చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్నట్టు ఇద్దరు ఎలక్షన్ అబ్జర్స్ వస్తే మా కలెక్టర్ నన్ను నన్ను రిక్వెస్ట్ చేశాడు ఎందుకంటే వీళ్ళని కొంచెం ఎంటర్టైన్ కూడా చేస్తే బెటర్ అంటే జస్ట్ శాంక్చురీ తీసుకెళ్ళి తీసుకొస్తే బాగుంటుంది కదా నీ దగ్గర కొంచెం టైం చేస్తే నేను పంపిస్తున్నా అంటే సో దే కేమ్ ఫ్రమ్ ఢిల్లీ ఒకదేమో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇంకొకదే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అయితే వాళ్ళు హాస్య అంటే లా ఇక్కడ ఏమి ఎలిఫెంట్ మేము ఇందులో టూ త్రీ డేస్ వచ్చినాము ఎలిఫెంట్స్ కనపడలేదు టైగర్ కనపడలేదు ఇక్కడ ఇక్కడ మీరు ఫారెస్ట్ ఆఫీసర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వచ్చారు ఉంటాయా అండి అని హేళనగా మాట్లాడాలి అన్నట్టు ఇప్పుడు మనకు మీరు వస్తారంటే తిని తీసుకెళ్ళి ఖారీ అని ఒక ప్లేస్ ఉంది మేము ఈకో టూరిజం కాంప్లెక్స్ ఫస్ట్ అంటే ఐఎమ్ నాట్ బోస్టింగ్ నైన్టీన్ నైంటీ ఫోర్లో ఈకో టూరిజం కాంప్లెక్స్ అనేది స్టార్ట్ చేసింది ఇండియాలో మేమే ఫస్ట్ అరుణాచల్లో మొత్తం కంట్రీలో నాకు లక్షలంత వరకు ఇంతవరకు ఎవరు కూడా ప్రూవ్ చేయలేదు నైన్టీన్ నైన్టీ ఫోర్ కన్నా ఈకో టూరిజం కాంప్లెక్స్ అనేది స్టార్ట్ చేసాం టూరిజం కాంప్లెక్స్ చాలా ఉన్నాయి ఈకో టూరిజం కాంప్లెక్స్ ఇస్ అ స్పెషల్ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ లైక్ టూరిజం కాంప్లెక్స్ ఇట్ ఇట్ క్యాటర్స్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఈకో టూరిస్ట్ అంటే నేచర్ టూరిస్ట్ దట్ ఈస్ డిఫరెంట్ సో ఆ కాన్సెప్ట్ అక్కడ ఇంప్లిమెంట్ చేశాను గేంగాప్ప గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు అన్ని ఫోటోస్ ఉన్నాయి అదే నో బడీ బిలీవ్డ్ ఇట్ వెన్ ఐ సెట్ దట్ ఐ స్టార్టెడ్ ఫస్ట్ ఈకోటూరిజం కలిసి ఇన్ ద కంట్రీ అంటే ఎవరు నమ్మలేదు ఎందుకంటే టీకే ఐ మీన్ దిస్ ఇస్ వీళ్ళిద్దరు తీసుకెళ్ళారు అక్కడికి ఎవరిని అది తీసుకెళ్ళారు ఇంత ఏంటంటే నవ్వారు వాళ్ళు నవ్వేసి ఏముంటుంది అంటే ఇప్పుడు ఎలక్షన్ అబ్జర్వర్స్ అంటే చాలా సిఆర్పిఎఫ్ అంత గన్ ఏకే ఫార్టీ సెవెన్ పెద్ద కథ ఉంటుంది ఎందుకంటే అది అరుణాచల్ ప్రదేశ్ ఇంకా చాలా కేర్ఫుల్గా ఉంటారు బోడో మిలిటెన్సీ అది ఇది అన్నీ ఉన్నాయి కదా సో వస్తారంటే వాట్ ఈస్ దేర్ వాళ్ళు కూడా మా ఏజ్ ఆల్మోస్ట్ మా ఏజ్ గ్రూపే కలెక్టర్ నా అందరం ఫ్రెండ్స్ లాగా ఉన్నవాళ్ళు సో అయితే ఒక్కొక్కరి చెప్పారు లేదు సరే చాలా రిస్క్ ఇంకొకదాన్ని అక్కడ ఉన్న ఉంటారు కదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు లేకపోతే తహసీల్దార్ లాంటి సర్కిల్ ఆఫీసర్ అంటారు మా దగ్గర రెడ్డి సార్లు తీసుకపోయినా కానీ మీరు పోకండి వద్దు ఇప్పుడు కొంచెం నైట్ ఈవినింగ్ అయితే మీరు వచ్చేసరికి రాత్రి అయితే ఎలిఫెంట్స్ మూవ్మెంట్ స్టార్ట్ అని చెప్పారు ఓ అవును వ్యవసీన్ ఇదేమవుతుంది పెద్ద అది ఏం లేదు అసలు ఏదో అసలు ఏం లేవు అందుకోసం మీరు అట్లా చెప్తున్నారని అన్నది అన్నట్టు మరి మీరు అంటే ఓకే నేను అది చేస్తాను నేను అందరం జిప్సీ అంటే జనరల్గా డీజిల్ జిప్స్ అలౌ చేయమే శాంక్చురీస్లో జిప్సీసే ఓన్లీ అప్పుడు మాకు అన్ని జిప్సీసే ఉంటే సై సౌండే కాదు మీకు తెలుసు జిప్స్రో సో మేము హాఫ్ వే కారీకి హాఫ్ వే పోయాం సి అంటే ఇట్ ఇస్ గా ఏమంటారంటే భగవంతుని అది మనకు తెలియదు బట్ ఇట్లా అన్ని కరువుస్ ఉంటాయి చాలా రోడ్ కూడా అడ్వెంచరస్గా ఉంటుంది మనం డ్రైవ్ చేస్తుంటే సో వాళ్ళిద్దరు నా నా దాంట్లో ఒకసారి కూర్చున్నారు ఇంకొక మా ఏసీఎఫ్ జీబ్లో జిప్సీలు కూర్చొని ఇంకా మూడు నాలుగు జిప్సీలు ఒకటి మొత్తం ఒక ఐదారు జిప్సీలు లైన్గా కన్వై అవుతున్నాయి ఫారెస్ట్లో ఇంకో కరువు తీయగానే పెద్ద ఎలిఫెంట్ టాస్క్తో నిలబడింది చాలా సో ఫస్ట్ ఇట్లా కరువు ఫస్ట్ ఇట్ల ఇంత పెద్ద ఎలిఫెంట్ అలా కనపడగానే అతనికి నా నా జీబులో సర్దార్ జీ ఉండే ఒకతను అంటే ఇవ ఫస్ట్ థింగ్ ఏంటంటే షాక్ అయిందన్నట్టు ఆయన అంటే మెంటల్ మేమేం అలవాటు రోజు వాటిని ఫేస్ చేస్తాం కదా దేని వెంటనే ఇక దగ్గర జస్ట్ ఇట్స్ ఫిఫ్టీన్ ఫీట్ దూరం కరువు కాదని స్టాప్ ఇట్లా ఇలా నిలబడి నాది అది మనకేం తెలుసు సో జస్ట్ దెన్ ఐ మాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ గెట్స్ ఇరిటేటెడ్ ఎలిఫెంట్ గెట్స్ ఈవెన్స్ అండ్ సౌండ్ కూడా రావద్దు వాటి అదే వీఆర్ హ్యాపీ టు మేము అంత ట్రైన్ అని ఫస్ట్ ఇంజన్ ఆఫ్ చేశారు చేసి ఎవరు మాట్లాడొద్దు మా వాళ్ళకి అర్థమవుతుంది ఎనకూర్చున్న జిప్సీలో మా స్టాఫ్ ప్రతి దాంట్లో ఒక్కొక్కని పెడతాం ఐదులో ఐదు స్టాఫ్ మెంబర్స్ వాళ్ళందరూ కన్వే అయిపోతాను ఇట్లా సింబల్ ఏదో జిప్స్ని ఇట్లా సాఫ్ట్ టాప్ చేసి ఇట్లా సింపుల్స్ ఉంటాయి ఇట్లా 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 ఒక్కొక్క సింపుల్ మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇలా అన్నా అనుకోండి అంటే మనం మూవ్ కావాలి ఇలా అనుకోండి డేంజర్ ఇలా అంటే ఎవరు మాట్లాడొద్దు మనం ఏం సౌండ్ చేసి చెప్పుకోతానంట సో ఇలాంటి లోకల్ సింబల్స్ కాకుండా ఇంకో చాలా చెప్పారు మీరు ఏమండి ఇంకొక ఇంకొక రెండు పరిగెత్తడం అంటే ఇట్లా అంటే మనం అక్కడ ఉండొద్దు చెట్టే కాలం ఏదైనా అట్లా ఈ విధంగా మేము సింబల్స్ అంటే లోకల్ మేము మా వరకు మేము డివైజ్ చేసుకుంటాం స్టాండర్డ్ కాదు ఎక్కడ వెనుక పన్నెండు ట్రైబ్స్ ఉన్నాయి అరుణాచల్లో ఒక్కొక్క ట్రైబల్ సొసైటీలో ఒక్కొక్క విధంగా వాళ్ళ లోకల్ థింగ్స్ వాళ్ళవి కూడా కొన్ని తీసుకుంటాం మేము ఓకే వాళ్ళ డేంజర్స్ ఫేస్ అయితే ఏం వాడుతుో అవే మేము మళ్ళీ ఇంపేవ్ చేసుకుంటాం చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇదంతా చెప్తే విచిత్రంగా అనిపిస్తుంది సో అతను అది చేసాడు సో జిప్స్లో కూర్చున్న అతను అతను ఆఫ్ చేసే అప్పుడే అందరూ అందరం స్టిల్ స్టాండ్ స్టిల్ నథింగ్ నో నో మూమెంట్ అది సో ఎలిఫెంట్ స్టార్టెడ్ మూవింగ్ టువార్డ్స్ జిప్సీ ఎలిఫెంట్ ఎలా వస్తుంది లా ఇలా ఇలా వస్తుంది సో అంటే దగ్గరికి వస్తున్న కొద్దీ అతనికి వితిన్ మినిట్స్లో స్వెట్టింగ్ స్టార్ట్ అయింది అతనికి అంటే ఇట్లా చేయి పెట్టి ఇలా నేను నేను డ్రైవ్ చేస్తున్నా చెయ్యిని ఇట్లా ప్రెస్ చేసి మీరు డోంట్ గెట్ అంటే టెన్ స్టప్ అని చెప్పినా అత అతడు కాళ్ళు ఇట్లా లిఫ్ట్ చేస్తున్నాడు జీ జీబ్లో అంటే ఎలిఫెంట్ ఇస్ కమింగ్ బ్యానట్ దగ్గరికి వచ్చేసి ట్రంక్తో ఇలా 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 అనేసేసి అన్ఫార్చునేట్లీ నా దగ్గరికి నేను అనుకున్నాను అతని సైడ్ వచ్చేసింది ఇట్లా సో కంప్లీట్ ఆ షర్ట్ కూడా తడిసిపోయిందండి అతను అంటే నేను చెప్పిన ఏం కాదు మీరు ఎందుకంటే మనం ఏం చేసినా కానీ వీఆర్ నథింగ్ బిఫోర్ ద ఎలిఫెంట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆ ఎలిఫెంట్ ఇలా రాగానే వాటికి ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది మనకు మనకు వినపడదు అది ఓ ట్వంటీ ఎలిఫెంట్స్ వచ్చినాయి సైడ్స్ నుంచి అన్నీ మొత్తం ఎన్ని కాన్వ అయిందో లాస్ట్ నుంచి ముందు వరకు అన్ని సైడ్స్ నుంచి వచ్చినాయి అంటే ఎలిఫెంట్స్ రౌండప్ మొత్తం అప్ చేసిన సో ఈ వాజ్ సో అంటే డ్రై అయిపోయింది అయిపోతే కొంచెం వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా చెప్పేసి ఇలా 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 అని అట్లా లక్కిలి అవన్నీ బయటికి వెళ్ళాయి సో ఈ అంటే ఈ అంటాడు అని ఎలిఫెంట్స్ పక్కకి వెళ్ళిపోయాక ఒక ఐదు నిమిషాలు ఆగి నో నో వీ విల్ నాట్ గో విల్ గో గో బ్యాక్ అని చెప్తాను నేను చెప్పిన మనం గోబ్యాక్ అయితే మళ్ళీ వస్తాయి అవి అంటే ఇక్కడే ఉంటాయి మనం వచ్చినాం కాబట్టి ఏం కాదు ఇంకా ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే మన డెస్టినేషన్ అక్కడ పోయినాక అతను టీస్ట్ కూడా ఎవరు వాళ్ళిద్దరు కూడా సారీ వీ వీ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ నేను కూడా అన్నాను ఇది భగవంతుడు ఇది ఎందు నాగ్రద్ధ సాధారణంగా మీరు చెప్పిన ఎపిసోడ్లో అంటే నేను ఆ ఎపిసోడ్ గురించి కాకుండా మిగతా దగ్గర అని నడుగుతున్నాను ఫారెస్ట్లో మీరు వెళ్తుంటారు ఇప్పుడు మనం ఊటికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో మనకి ఎలిఫెంట్లు ఎదురవుతాయి అనుకోండి ఒకవేళ ఎలిఫెంట్ అవ్వచ్చు టైగర్ అవ్వచ్చు ఎదురైతే మన ప్రాణానికి వాటి ప్రాణ వాటి ప్రాణం మీద భయంతో వస్తే తప్ప మనకి చంపాలంటే రావు అవును కానీ మనం తొందరపడి రకరకాలు వేయడంతోనే అవి ఇరిటేట్ అవుతుంటాయి ఒకవేళ అటువంటివి వచ్చాయనుకోండి మనం ఏం చేయాలంటారు సాధ్యమైనంత వరకు అండి సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి టెన్ స్టప్ కావద్దు ఎందుకు ఒకటి చెప్తున్నా పులి ఒకవేళ మ్యానిటర్ టైప్ అంటే మనిషి రక్తం ఒకసారి చూ చవి చూసిన పులి ఏది ఉంటే మాత్రం అటాక్ చేస్తుంది మనం వీ హ్యావ్ టు టేక్ అవర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ గన్ ఉంటే సెల్ఫ్ ప్రొటెక్షన్లో ఫైర్ చేయడం తప్పేం లేదు ఎవరైనా చేసుకోవచ్చు బట్ ఎలిఫెంట్ అలా కాదు ఎలిఫెంట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అని మ్యాన్ ఎలిఫెంట్ రిమెంబర్స్ యువర్ ఫేస్ ఇఫ్ యూ హిట్ విత్ స్టిక్ ఆర్ హా ఇట్ విల్ వన్ డే ఈవెన్ టైగర్ ఆల్సో సమ్టైమ్స్ అంటే దానికి ఉన్నంత ఇంటెలిజెన్స్ దీనికి లేదు బట్ నేను చూపెట్టిన ఒక కేస్ స్టడీ మాతాప్రసాద్ గారిని అని గవర్నర్ ఉంటాయి చెప్పండి సార్ ఎలిఫెంట్ అంటే అంత ఎలిఫెంట్ గుర్తుపెట్టుకుంటాను ఎలిఫెంట్ గుర్తు ఎలిఫెంట్ అన్న సరే మనం పోయి వెహికల్తో వెహికల్తోని ఎలిఫెంట్స్ అంటే దానికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే చిన్న ఎలిఫెంట్స్ ఉంటాయి కదా బేబీ ఎలిఫెంట్స్ అవికి హాని ఉందని ఉంటే మాత్రం మనల్ని అటాక్ చేస్తుంది ఇప్పుడు ఏమైందంటే అంటే మా శాంచరీలు ఉన్న ఎలిఫెంట్స్ ఏమైతే అంటే మమ్మల్ని రెగ్యులర్గా చూస్తే ఇవి అవును చూసి ఓహో వీడు ఏదో వన్ పని కోసం వచ్చాడు అని అది ఉంటుంది కొత్తోడు వస్తే వారికి డౌట్ వస్తుంది ఐదర్ దే ఆర్ హంటర్స్ ఆర్ దే ఆర్ సమ్ నాన్ టింబర్ అంటే హాని కలెక్షన్ అదంతా ఆ విధంగా హంటర్ ఆలోచిస్తాయి రెగ్యులర్ మమ్మల్ని చూస్తాయి కాబట్టి అంటే అంటే హంటర్ అంటే గన్ కనపడుతుంది కదా ఓకే అనుకోండి విజిటర్ వచ్చినా కూడా అంటే పులితోని మాత్రం జాగ్రత్త అంటే ఎలిఫెంట్ మాత్రము అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులో అటాక్ చేస్తుందండి అండి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులో ఇరిటేట్ చేయొద్దు ఎలిఫెంట్ ఇలి ఎలిఫెంట్ షుడ్ నాట్ అంటే మరి హార్న్ కొట్టడం కానీ ఏదో స్టైల్గా బయట దిగిట నిలబడడం కానీ ఇవన్నీ ఏమి కొంతమంది చెప్తారు ఇట్లా పోయి చేస్తే తాగుతాయి అనవసరమైన కొంతమంది ఏదో ఫ్రూట్స్ ఇవ్వండి అవన్నీ అది అలవాటు చేయొద్దు అసలు యాక్చువల్గా అటువంటి డేంజరస్ అది 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 మంచిది కాదు నా పర్సనల్ ఒపీనియన్లో నెవర్ ఫీడ్ ఎనీ వైల్డ్ ఎనిమల్ అవి అలవాటు అయిపోయి తర్వాత మనల్ని లాగేస్తే అందులోకి వెళ్ళి అది రిస్కీ ఉంటుంది చాలా రిస్కీ ఇప్పుడు మధుమలై ఫారెస్ట్ లాంటి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు వెళ్ళి ఏనుగులు గుంపు ఎదురవుతున్నాడు అవును మన వెహికల్తో అవును చాలా మంది ఏం చెప్తారంటే ఏనుగులు గుంపు దిగ్గాని హార్న్ కొట్టండి లైట్లు వేయండి అవి పారిపోతాయి లేదా ఏదో ఫ్రూట్స్ ఇవ్వండి లేదా రాళ్ళు రండి అండి కొంతమంది చెప్తారు కొంతమంది మీలాంటి వాళ్ళు అనుభవ్యులను చెప్తారంటే కామ్గా ఉంటే అవే వెళ్ళిపోతాయి అంటారు కానీ కొంతమంది ఎన్ని రకాలు చేసినా వచ్చి జీపుల మీద అటాక్ చేస్తుంటాయి జీపులు కిందనేసి కొడుతుంటాయి మనుషులు కూడా చంపి చూస్తుంటారు ఎందుకంటే సీతంపేట శ్రీకాకుళం జిల్లా సీతంపేట చిత్తూరులో కూడా జరుగుతుంది చిత్తూరు కానీ సీతంపేట ప్రాంతాలు ఏనుగులు గుంపు దాడి చేస్తే రైతులు చనిపోతుంటాయి అంటే అంత స్థాయికి ఎందుకు వస్తాయండి వాటి అంటే మీరు ఒకటండి ఇప్పుడు ఏమవుతుందంటే అంటే కొన్ని విషయాలలో మనం క్లారిటీ ఎలిఫెంట్ స్పెషల్గా ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ ఒరిజినల్గా ఏంటంటే హిస్టారికల్గా మరి ఎలిఫెంట్ కారిడార్స్ మూమెంట్ ఏదైతే ఉందో మన మధ్యలో టౌన్సు ఈ గోడౌన్స్ రోడ్స్ వాటి యొక్క కారిడార్స్ అంటాం మేము ఆ కారిడార్స్ అయితే ఎప్పుడైతే పోతాయో ఎలిఫెంట్ గేట్స్ ఇరిటేటెడ్ అండి అందుకోసమే మేము చాలా పొలిటికల్ లీడర్షిప్ కానీ బ్యూరోక్రటిక్గా చీఫ్ సెక్రటరీస్ అటువంటి వాళ్ళకి కానీ బాగా అంటే టెక్నికల్గా సౌండ్ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ దే ఆల్వేస్ డిస్కరేజ్ అంటే డిట్ అంటే డ్యామేజింగ్ ద కారిడార్స్ అక్కడ ట్రీ ఫెల్లింగ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకురావడం కానీ అలాట్మెంట్స్ కానీ చేయొద్దు కారిడార్ అంటే ఈవెన్ ఇట్లా వన్ స్క్ వన్ కిలోమీటర్ విడత ఫారెస్ట్ ఏరియా ఇడిచిపెట్టినా వెళ్ళి అందులో నుంచి వెళ్ళిపోతుంటాయి దాన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రం ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ కారిడార్స్ పోవడం వల్లే జరుగుతుంది అది ఓపెన్ ఫ్యాక్ట్ ఇది అందరికి తెలుసు అదర్వైజ్ లే ఇప్పుడు మీరు మహాభారత రామాయణ మా దగ్గర ఎలిఫెంట్స్ ఉన్నాయండి వెయ్యిలు కాదు లక్షలలో ఉన్నాయి ఇదే కోఎగ్జిస్టెడ్ కదా ఎక్కడో దగ్గర కొన్ని అనవాయిడబుల్ సిచ్యువేషన్లో క్లాష్ అవుతుంది తప్ప హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడున్నంత ఎప్పుడు హిస్టరీలో లేదు ఎప్పుడు లేదండి ఎందుకంటే ఈ కారిడార్స్ పోయినాక వాటి మూమెంట్ ఎలా కావాలి వాటి మూ లాంగ్ రేంజ్ ఎనిమల్స్ కదా టైగర్ కూడా టైగర్ కూడా కొంత ప్రేబేస్ కావాలి అంటే తినడానికి అది ప్రిడియేటర్ కాబట్టి సో ఇట్స్ ఎ కార్నివ్ ఆర్ ఎనిమల్ సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ నీడ్ టు బీ టేకన్ టు కన్సిడరేషన్ యూ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ ఏదో ఇక్కడ ఏదో ప్రాబ్లం అయితే పోయి ఫైర్ ఫైటింగ్ చేయడం అనేది కాదు సో హ్యాబిటేట్ మేనేజ్మెంట్ అనేది హైలీ క్రియేటివ్ అండ్ సైంటిఫిక్ ఎక్సర్సైజ్ సార్ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లో మళ్ళీ క్లారిటీ కావాలి మదమాలి లాంటి ఫారెస్ట్లో కానీ ఫారెస్ట్ ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు ఏనుగుల గుంపు మనకు ఎదురు చేయమంటారు వెహికల్ బంద్ చేసి సైడ్ కూర్చోవాలి చప్పుడే కూర్చోవడం బెటర్ ఎందుకంటే ఏదో చేయబోతే అది ఇంకెటో జరుగుతుంది నా నా పర్సనల్ ఒపీనియన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను మీరు అన్నట్టు కొన్ని కొన్నిసార్లు నైట్ టైం ఎలిఫెంట్స్ వచ్చి ఊళ్ళో పడినప్పుడు చాలామంది డ్రమ్స్ ఈ టపాకాయలు ఉంటారు కదా మన దీపావళిప్పుడు బామ్లో అవి పేల్చేసి భయపెట్టించి పంపిస్తారు దట్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో బట్ ఎక్కడైతే మీరు ఇప్పుడు నేను ఒకసారి నేను అంటే సార్లు ఎన్కౌంటర్ అయినా మేము మా పాప జస్ట్ టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ నా వైఫ్ నేనే డ్రైవ్ చేస్తున్నాను అక్కడ అరుణాచల్లో ఫ్యా మేము పోతే ఒక రోజు రెండు రోజులు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఫ్యామిలీ కూడా తీసుకెళ్లే వాళ్ళం సో ఓసారి సడన్గా ఎలిఫెంట్స్ వస్తే ఏం చేస్తారు మీరు ఫ్యామిలీ మొత్తం అందరూ మా అది ఒక కమన్ బారీ వచ్చిన ఇన్సిడెంట్ అయితే మీకు మీకు చెప్తే అసలు మీరు అంటే నేను కూడా భయపడ్డాను ఆ రోజు నాకు కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కమిన్ బారి అని ఇంకొక ప్లేస్లో నేను పోస్ట్ అయ్యాను అక్కడ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ తప్ప ఊరు ఉండదు ఏముండదు పేరు కూడా చెప్తున్నా కమన్ బారి అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్ మా దాంట్లో కిచెన్ గార్డ్ జనరల్గా ఫారెస్ట్ ఆఫీసర్ ఇల్లు పెద్దగా ఉంటుంది అంటే కాంపౌండ్ కూడా చాలా పెద్ద అంటే ఇటువంటి ట్రెడిషనల్ ప్లేస్లలో చాలా పెద్దగా ఉంటుంది బ్రిటిషుల స్టైల్లో ఉంటుంది ఎందుకంటే ఫారెస్ట్ హౌసకి ఏమి తన స్వయంగా సెల్ఫ్ రిలయెంట్ ఉండాలి కూరగాయలు పండించుకోవాలి ఒక ఆవు ఉంటుంది ఎందుకంటే ఎక్కడో అడవిలు ఉంటాం కదా అది ట్రెడిషనల్గా సో అన్నీ మా కిచెన్ గార్డెన్ మొత్తం తినేసినాయి అరటి చెట్లు కూడా తినేసినాయి ఇలా అన్నీ వచ్చేసి సో మా బెడ్రూమ్ పక్కన పెద్ద ఎలిఫెంట్ వచ్చేసి అంటే దాని బ్రీతింగ్ మనకి ఇట్లా చెవులో మనం బ్రీత్ చేస్తేనే నైట్ టైం వినబడుతుంది సో మా పాప భయపడేమని అంటదేమని పాపను కూడా డోర్ మూసాం మేము అట్లా బేటా మాట్లాడద్దు అంటే మాకు ఎలిఫెంట్ అనేది ఏంటంటే ఇట్లా విండో ఉంటుంది కదా గ్లాస్ గ్లాస్ పక్కనే ఇట్లా కనపడుతుంది అది అంటే జస్ట్ ఇట్ ఇస్ ఈస్ క్వశ్చన్ నాట్ ఈవెన్ వాటర్ ట్వెల్వ్ ఇంచెస్ డిస్టెన్స్ సో దాన్ని బ్రీతింగ్ ఎంత చప్పడవుతుంది మీరు నైట్ టైం సో అది జస్ట్ ఇట్లా పుష్ చేసింది అనుకోండి మన మనం మొత్తం పెద్ద బిగ్ అదైపోతాడు అది పోయేంతవరకు కూడా లైట్స్ అని బంద్ చేయాలి అదొకటి వెన్యూ అవి బెడ్రూమ్ లైట్ అది అన్నీ మా ఇంట్లో బంద్ చేసేసి కూర్చున్నాక ఒక హాఫ్ అన్ అవర్కి మంచిగా ఎలిఫెంట్ వెళ్ళిపోతుంది సో ఇటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మా రిలేటివ్స్ తాల్ చాలా తక్కువ మంది వచ్చారు మా దగ్గరికి సో నేను లిటరల్గా వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్ చూపెట్టే వాళ్ళు మర్చిపోయారు అక్కడ పెనుక టీ తాగమంటే కూడా తాగారు వాళ్ళు ఆయన రెస్టర్స్ కూడా కాళ్ళు మీద పెట్టుకుంటున్నారు ఆయన చేయాలి అయితే ఆయన చెప్పాడు అన్నట్టు నేను ఎప్పుడు చాలా షాక్ ది నాకు గుండె ఆగిపోతుంది భయమైంది హార్ట్ అటాక్ అట్లా అంటే అయితే అంటే నేను చెప్పిన ఇవన్నీ సారీ ఐ హేకన్ ఎదురైతే తప్పుడుచో ఉండడం అది బెటర్ బెటర్ రైట్ ఇప్పుడు కొన్ని చెరుకు తోటలు దాడి చేసి అక్కడ అడ్డుకున్న రైతులను చంపుతాయి కదండీ అంటే చెరుకు తోట అంటే మరి తింటుంటే రైతుకు పాపం చాలా ఆయన ఫై అంటే ఆర్థికంగా చాలా నష్టపోతాడు కదా సో వాళ్ళందరూ ఈ టబ్బాకాయలు డబ్ పులు కొట్టడము ఊరళందరూ కాదు చేయడం కానీ ఏం చేస్తామండి చాలా డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ డ్యామేజ్ మేము కంపెన్సేట్ పే కంపెన్సేషన్ పే చేయాలి మేము చేసేవాళ్ళం కంపెన్సేషన్ ఎక్కడన్నా చెరుకు తోట ఏనుగు బాగానే ఉందండి ఇక పులి ఎదురైంది అనుకోండి మనకి మ్యానియేటర్ అంటే మీరు అన్నట్లు చెప్పారు ఒక్కటండి మ్యానియేటర్ అయితే మాత్రము మనము డెఫినెట్లీ విల్ అటాక్ అండి ఓకే కానీ ఈటింగ్ అంటే మనిషిని రక్తాన్ని నాకు నేను చూసిన అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను నేను మీకు మీకు కావాలంటే నేను ఫొటోస్ కూడా పంపిస్తాను మాతాప్రసాద్ గారు అని మా దగ్గరికి వచ్చారు గవర్నర్ వస్తే సార్ నేను మా దగ్గర ఇట్లా టైగరు అని మీకు చెప్పినట్టే నేను చెప్తున్నా ఏది అటాక్ చేస్తుంది సార్ ఇట్లా లక్లీ ఒక స్టాఫ్లో తినేసింది చంపేసింది ఇక బ్రతికిన పర్సన్ అని చెప్పిన చూపెట్టాను బ్రతికి తను ఆయన ఈ కుడ్ నాట్ బిలీవ్ ఇట్ అయితే ఆ స్టోరీ ఏంటంటే చిన్న స్టోరీ ఏంటంటే అతను అతను అటాక్ చేసింది ఒకతను చనిపోయాడు ఇతను అటాక్ చేస్తే ఇక్కడ పులి పంజా ఉంటుంది ఈ షోల్డర్ మీద ఫ్లెష్ అంత వస్తే దాన్ని మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి స్టిచ్ స్టిచెస్ వేయించి ఆయన బ్రతికాడు లక్లీ ఆ బ్రతికిన అతను నేను షర్ట్ తీసేయించి ప్రసాద్ చూపెట్టాను పులి ఎట్లా అటాక్ చేసిన చూడండి ఇది సంఘటన ఏంటంటే అతన్ని అతని విషయం చెప్పాను సో వీళ్ళందరూ ముగ్గురు పెట్రోలింగ్లో వెళ్తున్నారు ఎందుకంటే ఎలిఫెంట్ పోజింగ్ అప్పుడు జరుగుతుంది కదా పట్టినైతే సడన్గా పులి ఎదురైంది ఇతను ట్రైబల్ ఎవరైతే బతికాడో మా స్టాఫ్ ట్రైబల్ కాదు బయట అతను బెంగాలీ అప్పుడు అరుణాచల్లో బయట వాళ్ళని కూడా తీసుకునేవాళ్ళు ఓల్డ్ ఓల్డన్ డేసులు ఇప్పుడంతా అంతా అక్కడ వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు సో ఇతను చెప్పాడు బా భాగ్యమద్ సహాబ్ బాగీ అని చెప్పాడు బీట్ ఆఫీసర్ అన్నాడు అంటే ఆయన భయపడే అంటే ఇప్పుడు టైగర్ ఎందు వైల్డ్ కాని సో ఈ సైడ్కు ఫారెస్ట్లో ఒక చిన్న బాట ఉంటే అటు పరిగెత్తాడు సో టైగర్ ఏమంది అంటే వీళ్ళంత సడన్గా ఉంటే అది కలిసి బ్యాచురల్ కదా అది కూడా రిటర్న్ అయిపోయింది వీడు అది మళ్ళీ ఇంకో దగ్గర కలిశారు మొత్తం అటాక్ చేసేసి అటాక్ చేసి ఓ అని చెప్పలే వినపడ్డది అదే సో ఇతను ఏం చేశాడంటే ధైర్యంగా దావు తీసేసి అతను అటాక్ చేసినాక ఇతను ఇతను కూడా ఇక చప్పుడు దగ్గర ఇట్లా ఎంత చేసి మ్యాటర్ ఆఫ్ ఫిఫ్టీ ఫీటర్ హన్ మేబీ తా అతన్ని అటాక్ చేసి ఇతని మీద అటాక్ చేయడు అసలు ఇతను కత్తితో ఇట్లా కొట్టాడు అన్నట్టు వీళ్ళ దగ్గర దావులు ఉంటాయి పెద్ద పెద్ద దా కొట్టని దానికి ఇక్కడ ఏదో సమ్ ఇంజరీ అయిపోతే ఇతను నిడిచిపెట్టింది ఇతను కూడా పరిగెత్తుకొని బ్యాక్ వచ్చాడు ఇది అతను పోయి చంపేసి తినేసేది ఆఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బాడీ తినేసేది ఏది టైగర్ తినేసినాక వీడు ఇంజురీ చేశాడు కదా వీడు అక్కడనే మనకి గుడ్స్ ఉండే దగ్గరలో ఒక చిన్న మాది ఫారెస్ట్లో చిన్నది టైప్ కాటేజ్ టైప్ చిన్నది గుడ్స్ అది నైట్ వచ్చేసి తలుపున కొట్టడం మొదలైంది టైగర్ మేము అతను బాగా గట్టిగా అడ్జస్ట్ చేసుకొని ఆ రాత్రి ఇట్లా బతికిపోయాడు మార్నింగ్ తెలిసిపోయింది మేము వెంటనే ట్రాన్స్ఫర్ చేసాం అతన్ని అంటే టైగర్ గుర్తుపెట్టుకున్నట్టే కదా సో అతన్ని మేము అట్లా సేవ్ చేసాం అది చూ అది ఇదే ఇదే స్టోరీ ఐ టు మాతా ప్రసాద్ గారు గవర్నర్ ఆఫ్ దీదేని గవర్నర్ అరుణాచల్ ప్రదేశ్ సో ఈ వాజ్ షెల్ షాక్ మైంకా ఇలా కూడా జరుగుతుంది ఆయన ఉత్తరప్రదేశ్ అతను ఇవన్నీ స్టోరీస్ అంటే అడవిలో చెప్పాను నేను ఇవన్నీ లోపల రెస్టారెంట్లో హౌస్లో కూర్చుంటే దాంతో గుర్తుంటుంది అంటే ఆ టైగర్ అలా గుర్తుపెట్టుకో టైగర్ ఎదురు పడితే ఏం చేయాలని చెప్పలేదు నాకు ఎదురు అంటే ఎదురుపడి జనరల్గా మనల్ని అది ఇట్లా మనం అటాక్ చేయదు ఈక్వల్లీ అది కూడా భయపడుతుంది కానీ టైగర్ ఇఫ్ ఇట్ ఇస్ హంగ్రీ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ అయిటర్ ఇట్ విల్ డెఫినెట్లీ అటాక్ ఓకే తర్వాత ఎలుగు బట్లు ఎదురుపడుతుంటాయి ఎలుగుబంటి డిఫికల్ట్ ఎనిమివల ఈవెన్ నాకు కూడా దాని సైకాలజీ ఇద్దరు చాలా డిఫికల్ట్ ఎనివల్ అండి అంటే సైకాలజీ చాలా గమ్మత్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఏమీ అనదు కానీ ఒక్కొక్కసారి మాత్రం చాలా పిచ్చిగా ప్రవర్తిస్తుంది దాని సైకాలజీ నాకు కూడా ఎక్కువ నేను ఎన్కౌంటర్ కాలేదు ఎప్పుడు ఎలుగు బట్ని ఐ షుడ్ బి ఫ్రై ఎలుగు పండ్ ఎదురైతే మాత్రం ఉండడం అనేది ఎక్కడైనా కానీ అండి వైల్డ్ యానిమల్ అనగానే సాధ్యమైనంత వరకు కామ్గా ఉండాలి ఉండి కదలకపోవడం బెటర్ కదలవద్దు దాని ముందు కొంచెం జనరల్గా అంటే దట్ ఇస్ ద ఫస్ట్ దిస్ థింగ్ దెన్ యూ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఇఫ్ ఇట్ ఇన్ ఇవెన్చువాలిటీ బట్ డోంట్ గెట్ పానిక్ ఇక్కడ కొంతమంది ఉత్సాహంగా చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మా వాళ్ళు నన్ను హెల్ చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు రెస్ట్ రోజులో మేము ఏం లేదు అరుణాచల్ వచ్చా ఐదు రోజులు తిరిగా ఎక్కడ ఏం కనపడలేదు మీరు అలా అరుణాచల్ ప్రదేశ్ నుంచి కాలం చేశారు అక్కడ నుంచి అక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను అండి ఫుల్ ఎంజాయ్ చేశారు దేస్ ఆర్ ఆల్ గ్రేట్ మెమరీస్ విచ్ ఐ నరేట్ మై డాటర్ ఆల్సో రోట్ ఆర్టికల్స్ ఆన్ దట్ బికాస్ షీ వాజ్ విత్ మీ ఆమె ఒకసారి ఫ్లడ్స్ మా వెనకనే రివర్ ఉండే మా వెనుక అంటే మా ఇంటి వెనుక రివర్ అంటే హ్యూజ్ రివర్ దట్ జాయిన్స్ బ్రహ్మపుత్ర సో ఆ రివర్లో వర్షాకాలంలో ఫ్లడ్స్ అన్నట్టు మా కాంపౌండ్కి టచ్ అవుతూ పోయేది పాపం ఒకసారి రెండు మూడు వేణుగులు క్రాస్ చేస్తుంటాయి కదా రివర్ను పాపం పిల్లలు కొట్టుకొని వచ్చి చనిపోయాయి సో మా పాపను తీసుకెళ్ళి నేను చిన్న గున్నెను చనిపోతే ఏదైనా ఆ ఫొటోస్ కూడా మేము తీసుకున్నాం అంటే అట్లా మేము రిహాబిట్ అంటే ఏం జరుగుతుంది అనేది మేము సాంచురీలో వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ రికార్డ్ హౌ ఎనిమల్స్ హ్యావ్ డైడ్ ఇన్ ద ఫ్లడ్ వాట్ ప్రకృతిలో బాగా చాలా అసలు చాలా అంటే చాలా మీ అచీవ్మెంట్ ఏం పెట్టి వచ్చారు అక్కడ మీ మార్క్ నేను ఈకో టూరిజం స్టార్ట్ చేశాను కదా పబ్లిక్ను సి నేను నేనే కాన్సెప్ట్ ఏంటంటే ఫిల్లింగ్ ఏ ట్రీ ఆల్సో ఫెచ్ఎస్ రెవెన్యూ బట్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ షోయింగ్ ఏ ట్రీ ఆల్సో ఫెచ్ఎస్ రెవెన్యూ ట్రీ హండ్రెడ్స్ అదే ఇప్పుడు మేము బిల్స్ వెరీ రేర్ బర్డ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బర్డ్స్ హార్న్బిల్ నెస్ట్లను మేము చూపెట్టేవాళ్ళం ఏది విజిటర్స్కు ఇప్పుడు కాజీరంగా మాకు సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ దూరమే బట్ కాజీరంగా వచ్చే వాళ్ళంతా కూడా నా సైన్సర్కి వచ్చినట్టు చేశాను నేను కాజీరంగా పోయేదంతా మీరు వన్ హండ్రెడ్ అయిన రైనో ఫేమస్ వరల్డ్ అదే చూస్తారు కానీ మా దగ్గరకు వచ్చి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఈవెన్ అస్సాం అస్సాం చీఫ్ సెక్రటరీ నా దగ్గర ఉంది నేను మీకు ఫోటో అస్సాం చీఫ్ సెక్రటరీ కేమ్ టు మై సాంక్చురీ అస్సాం చీఫ్ సెక్రటరీ అండ్ గేవ్ అప్రిషియేషన్ లెటర్ టు మై చీఫ్ సెక్రటరీ అప్రిషియేటింగ్ మై వర్క్ కెన్ ఎనీ అదర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ అదర్ స్టేట్ మీకు అంతా రిమోట్ ప్లేస్ అలా రిమోట్ ప్లేస్ రెవెన్యూ పెరిగింది గవర్నమెంట్ చాలా రెవెన్యూ అసలు టూరిస్ట్ అసలు చాలా అసలు దే టు ఇప్పుడు ఇక్కడ మీరు ప్రకాష్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉండేవారు ఇప్పుడు తెలుగు మొన్న ఈ టీఆర్ఎస్ కూడా ఒకసారి అడపాయింట్ అయిన తర్వాత ఓకే రిజర్వేషన్ కదా ఆయన మాకు దూరం రిలేటివ్ ఇంకొకతను మా క్లోజ్ రిలేటివ్ అతను రిలేటివ్ వాళ్ళిద్దరు కలిసి అరుణాచల్ వచ్చారు ఫ్యామిలీస్ తీసుకొని సో అతను చూసి దేశాలు ఇట్లా ఇలా ప్రపంచం అంటే ఇలా ఒక నేచర్ ఇలా ఉంటుందని మాకు ఇప్పుడు ఫస్ట్ టైం తెలుస్తుంది అన్నారు ఇప్పటికూడా అతన్ని జ్ఞాపనం చేస్తాడు అసలు సార్ మీరు పనిచేసిన మూడు సంవత్సరాల్లో మీకు ఎక్కడైనా ఇక్కడ ఇబ్బందులు ఎదురయ్యా ఇబ్బందులు అండి స్పెషల్లీ అరుణాచల్లో మాత్రం ఇబ్బందులు ఎదుర నేను అప్పుడు థర్టీ ల్యాక్స్ వర్త్ టింపర్ సీజ్ చేసి మార్క్ చేశాను సీజింగ్ తెలుసు కదా మీకు అది చేసినప్పుడు అక్కడ లోకల్ మినిస్టర్ కూడా ఉండే సో అతను చెప్పిండని నేను అన్నాను కానీ పబ్లిక్ అంతా ఫెయిల్ చేసిన వాళ్ళంతా దే హవ్ ఇన్వెస్టెడ్ ఏ లాట్ ఇన్ ఇల్లీగల్ ఫెయిలింగ్ ఫెల్లింగ్ ఆఫ్ హె ట్రీ ఆల్సో ఇస్ కాస్ట్ సో నేను థర్టీ ల్యాక్స్ టింబర్ చేస్తే ఇప్పటి వ్యాల్యూలో క్రోర్స్లో ఉంటుంది అప్పుడు నేను నేను నైన్టీన్ నైంటీ టూ అండ్ నైంటీ ఫైవ్ మధ్యలో చెప్తున్న విషయం సో దెన్ ద సడన్లీ దే గాట్ యాంగ్రీ ట్రైబల్ పీపుల్ అండ్ సమ్బడి ఇన్స్టిగేటెడ్ దే కేమ్ టు దే డిస్ట్రాయిడ్ మై గేట్ దే త్రూ స్టోన్స్ ఆన్ మై బిల్డింగ్ సో దట్ ఆల్ గ్లాస్ పెయిన్స్ వర్ దిస్ థింగ్ మా డాటర్ను మా వైఫ్ను లోపల ఇంటీరియర్ రూమ్లో పెట్టాను ఎందుకంటే ఇంకెక్కడించిన గ్లాస్ పీసెస్ కానీ ఏమైనా వచ్చినా కానీ అది కావద్దని సో దెన్ ది అంటే అన్ఫా అంటే లక్లీ వై దే వెంట్ బ్యాక్ వితౌట్ కాజింగ్ పర్సనల్ ఇంజురీ ఓన్లీ దే త్రూ దే దే షోన్ దే యాంగర్ ఆన్ మై బిల్డింగ్ అండ్ అదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసెట్స్ ఏంటంటే నేను ఈకో డెవలప్మెంట్ ప్లానింగ్లో వాళ్ళకి చాలా మందికి ఇల్లు కట్టేయడము మంచి పనులు చేశాను ఈకో డెవలప్మెంట్ ప్లానింగ్ అనేది వచ్చేసింది అప్పుడు కాన్సెప్ట్ యునైటెడ్ నేట్ డెవలప్మెంట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టర్లో మనం ట్రైనింగ్ ఇచ్చేసి సో ఈ దాంట్లో చాలా మంది యూత్కు గైడ్స్గా ఉపాధి కల్పన జరిగింది అన్నట్టు వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చేసింది సో దే తా తడ్డ ఏదో కోపాలో కొట్టాము కానీ ఇక పర్సనల్గా అటాక్ చేయొద్దని అక్కడ దాంట్లో వచ్చేసి మళ్ళీ గ్రూప్ ఓకే సార్ అక్కడ నుంచి అక్కడికి వచ్చారు నెక్స్ట్ అక్కడి అక్కడ నుంచి గోవా వచ్చానండి గోవా ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ మీరు అండి మంచి చాలా అంటే రియల్లీ అంటే నేను ఫస్ట్లో చాలా మంది జనరల్గా మీరు బ్యాచ్లో క్యాడర్స్ రాగానే కొన్ని మంచి క్యాడర్స్ కొన్ని ఎట్లా అనుకుంటారు ఈ యునైటెడ్ అంటే ఎక్కడో పోవాలి అంటే వాళ్ళే గమ్మ అంటే మాది యునైటెడ్ క్యాడర్ అంటే ఏమంటారంటే ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద నేషన్స్ సెంటర్ ఓహో ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద డిస్ట్రిక్ట్స్ మీకు ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద నేషన్స్ అంటే ఏంది అరుణాచల్ పోతే చైనా పోతాం ఉంటారు అండమాన్ ఎవరు పోతున్నా అంటే ఇండోనేషియా పోతున్నావు అంటారు గోవా పోతున్నా వెస్టర్న్ ఇండియా పోతున్నాడు సో మా డిస్టెన్స్ చూడండి మీకు డిస్టిక్లో ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్కి ఇక్కడ నుంచి శ్రీకాకుళం వేస్తేనే చాలా ఓ కథలు మొత్తం అని అనుకుంటాం మేము నికోబార్ నుంచి అరుణాచల్ పోతాము సార్ గోవా ఎప్పుడు గోవా మాత్రం చాలా బాగా జరిగిందండి ఈ ఇంట్రెస్టింగ్ ఏంటంటే గోవాలో ఒక ప్రత్యేకత ఏంటంటే అర్బనైజేషన్ అండ్ రూరల్ అంటే నేచర్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ జనరల్గా మీరంతా ఆ గోవా అనగానే అక్కడ ఏదో బీచెస్ ఎంజాయ్మెంట్ అదే చూస్తారు అప్ప ఫారెస్ట్లు చాలా సీరియస్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు లోపలికి మాట వంటలు అంటే లోపల కోటిగాం శాంక్చరీ ఈ మూల్యం సాంచురీ ఇవన్నీ ఎప్పుడు లోపలికి రారు ఎవరు జనరల్గా దూత్సాగర్ చేయబట్టి కొంతమంది పోతున్నారు ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది సినిమాలు వచ్చినాక దూత్సాగర్ వాజ్ డెవలప్డ్ బై మీరు కూర్చుంటుంది అంటే దూత్సాగర్ డెవలప్డ్ అంటే ఏంటంటే ఇది వరకు కూడా మన పోయేవాళ్ళు కానీ ఒక ఆర్గనైజ్డ్ వేలా డిస్ట్రా అంటే నేచర్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ముందట దానికి టికెటింగ్ సిస్టమ్ అక్కడ విలేజర్స్కు నేను జీపులు కొనుక్కున్న వాళ్ళ అక్కడికి వచ్చిన ఏ వెహికల్స్ కార్లు పోవు సో నేను అక్కడ పంచాయత్ వాళ్ళ తాత మీటింగ్లు పెట్టేసి ఒక సిక్స్టీ వెహికల్స్ జీప్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి నేను చెప్పాను ఈ సాంచురీ డిస్ట్రా అయితే మీకు ఉపాధి పోతుంది మౌల్యం వాటర్ దూత్సార్ వాటర్ఫాల్ దూత్సార్ వాటర్ఫాల్ అనేది అంటే ఇట్ హ్యాస్ చేంజ్డ్ ది ఆర్థిక ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద విలేజెస్ లోకల్ కోల్లెం విలేజ్ మోల్యం విలేజ్ అని ఉంటాయి ఎక్కడ వాళ్ళందరికీ ఒక అరవై వెహికల్స్ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొని ఏ టూరిస్ట్ వచ్చినా ఆ వెహికల్ అనే పోవాలి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది రొటేషన్ బేస్ నేను అవన్నీ ఇంట్రడ్యూస్ చేశాను ఇంట్రడ్యూస్ చేసి హ్యూజ్ ఇన్కమ్ తీసుకొస్తే పరికర్ గారు అన్నారు యాక్చువల్గా ఈకో టూరిజం ఈస్ డూయింగ్ బెటర్ థింగ్ అండ్ గెటింగ్ గుడ్ నేమ్ ఇన్ గోవా దెన్ ద టూరిజం డిపార్ట్మెంట్ అని కామెంట్ కూడా చేశారు పరికర్ గారు బాగా లైక్ చేసేవాళ్ళు అన్నాను అన్ఫార్చునేట్లీ ఈ డైట్ టూ టైమ్స్ నేను ఉంటే అంత లెటర్ మీరు గోవాలో వెళ్ళినప్పుడు మీరు టూరిజం చూసారు అప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నికోబార్లో ఏదైతే నేను స్టార్ట్ చేశానో టింబర్ సారీ టార్టిల్ ప్రొటెక్షన్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అది ఒక షేప్కి తీసుకొచ్చానండి ఇక్కడ గోవాలో మోర్జిమ్ బీచ్ అని ఉంది అవును మళ్ళీ సౌత్ సదర్న్ గోవాలో కార్వార్ సైడ్ పోతుంటే మళ్ళీ పలోలిం బీచెస్ అవన్నీ ఉన్నాయి పలోలిం అనేది ఫేమస్ బీచ్ అంటే నీట్గా ఉంటుంది అది ఇవే మాస్ బీచెస్ బట్ మోర్జిమ్ ఆల్సో లాస్ట్ నార్దర్న్ ఇది ఫలోలిం లాస్ట్ సాధారణ సో నేను నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో ఈ టర్టిల్ ప్రొటెక్షన్ అనేది స్టా ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను అండ్ ఒకటి బాదాడు విలేజెస్ అందరు పిలిచేసి మీటింగ్ పెట్టాను మౌర్జంలో పెట్టేసి మీరు ఈ నెస్టులు చేయండి ఏవైతే హ్యాచింగ్ ఫిఫ్టీ టూ డేస్కి ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ టూ డేస్లో హ్యాచ్ అవుతాయి హ్యాచ్ అయినప్పుడు ఆ పిల్ అవి హ్యాచ్లింగ్స్ శాండ్లకి వెళ్ళి బయటకు వస్తాయి ఇట్ ఇస్ అ ఇట్ ఇస్ ఎ మిరకిల్ ఆఫ్ నేచర్ మీరు చూస్తుంటే మీకు వింతగా అనిపిస్తుంది సో నేనేమన్నాను ఈ నెస్లను ప్రొటెక్ట్ చేసి ఇట్లా చేసేసి మేము డేట్ పెడతాం పా ప్రాబుల్ డేట్ ఆఫ్ హ్యాచింగ్ అని అక్కడ బోట్ ఉంటుంది ఆ డేట్ అప్పుడు ఆ మూడు రోజులు ఈ ఫారెన్ టూర్స్ చదువు అందరూ పడుకుంటారు దాని చుట్టూ బీచ్లా ఎందుకంటే ఎప్పుడు నైటే వస్తాయి అవి సో మనకు వచ్చే తెలిసిపోతుంది ఎప్పుడైతే అవి హ్యాచింగ్ స్టార్ట్ అవుతుందో శాండ్ లోపలికి పోతూ ఉంటుంది అది లోపలికి పోతూ ఉంటుంది సో అవి బయటకు వచ్చే టైమ్ ఇట్స్ ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఎవరు చూసినా కానీ ఈ నేచర్ ఏంది ఇది విచి విచితం ఇది ఎలా దొరుకుతాయి హ్యాచ్లింగ్స్ ఎలా వేవ్స్ సైడ్ వెళ్తాయి ఎలా వాటి మ్యాగ్నెటిక్ అది ఉంటుంది ఆ వేవ్స్ లైట్లు అందుకో లైట్లు పెట్టనియరు మేము ఎక్కడ కూడా హై లైటింగ్ ఉండదు బీచెస్లో అందుకోసం షాక్స్ ఇచ్చినా కానీ లైటింగ్ బంద్ చేస్తాం అది ఇలా ఎంత ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఏ వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ విజిటర్స్ అయితే నేనేం చెప్పానంటే మీరు అంత ఇట్లా చేయండి ఈ విజిటర్స్ దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు దే విల్ డొనేట్ మనీ టు వెల్ఫేర్ ఆఫ్ ది యూత్ వార్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దానివల్ల ఏమవుతుంది చాలామందికి నైట్ టైం డిన్నరు అన్ని ప్రొవిజన్ ప్రొవైడ్ చేయాలి సో దానివల్ల బిజినెస్ అంతా పెరుగుతుంది సో పబ్లిక్ తోని నేను ఫస్ట్ టైం చేస్తే నాకు సాంక్చురీ ఏసే మ్యాగ్ అవార్డు ఇచ్చారు సార్ ఏ బీచ్ అంటే మీరు చెప్పేది మోర్జిమ్ మోర్జిమ్ స్టార్ట్ చేసింది మోర్జిమ్ ఇప్పుడు ఎక్కడ ఉంది మోర్జిమ్ ఉన్నది ఉంది కానీ స్టార్ట్ చేసిన దాని తర్వాత అన్ని బీచెస్కి స్ప్రెడ్ అయ్యింది ఇప్పుడు అన్ని బీచెస్ అంటే పాలెం బీచ్ కూడా ఉంది పలోలిం బీచ్ కూడా ఉంది పొలం బీచ్ గాల్జీ అంటే అక్కడేమే గాల్జీబాగ్ అవ్వాలి స్టార్ట్ చేసి ఎక్కడ నేను నికోబార్లో గాల్జీబాగ్ బీచ్లో స్టార్ట్ చేశాను గోవాలో గోవాలో బోర్జిమ్ అండ్ పొలోలిం రెండు సదరన్ నార్దర్న్ ఇంకా మిగతా బీచెస్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి ఇంటర్మీడియట్ బీచెస్ అన్ని కూడా అగోండా కూడా స్టార్ట్ అయింది అగొండ బీచ్ కూడా అయితే మీరు అనుగోలు చూస్తే టర్టిల్స్ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని మీకు తెలుసా టర్టిల్ గుడ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అమ్ముడుపోతుంది ఒకటి అవునా మూడు వందల రూపాయలు ఇప్పుడు ఐదు వందలైందో వెయ్యి అయిందో ఎందుకండి దట్ ఈస్ ఆల్సో కన్సర్ లైక్ స్విఫ్ట్ లెట్ బట్ ఎనర్జీ యూత్ఫుల్నెస్ ఇవన్నీ అది ఉన్నాయి అన్నట్టు దానివల్ల ఎగ్స్ పెట్టగానే దాన్ని స్మగుల్ అవుట్ చేసేసి అమ్మేస్తారు అది పెద్ద బిజినెస్ అది అవునా గోవాలో బీచ్ కూడా మీరు అన్ని బీచెస్ స్టార్ట్ చేశాము బట్ మెయిన్లీ నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ మోర్జు అది నాకు చాలా బాగా రికగ్నిషన్ వచ్చేసింది ఎందుకంటే విఐపిస్ మినిస్టర్స్ రావడము చీఫ్ సెక్రటరీస్ ఎవ్రీబడి టు సీ టటిల్ హ్యాచింగ్ అదే నేను ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఇంకోటి మీకు విచిత్రం ఏంటంటే నైట్ వస్తాయి డే టైం రాటల్స్ నైట్ బిట్వీన్ టువెల్ టువెల్వ్ అండ్ త్రీ పి త్రీ ఏఎం వస్తాయి నైట్ మోస్ట్లీ మన ఏమంటాని మూన్ లైట్ ఉన్న రోజుల్లో ఎక్కువ వస్తుంది పౌర్ణమి పౌర్ణమి రోజు ఎక్కువ వస్తుంటాయి మిగతా రోజులు కూడా వస్తుంటాయి సో ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ టూ డేస్ హ్యాచ్ అవుతుంది ఒక్క ఒక్క టర్టిల్ ఆలివ్ రిడ్లీ టర్టిల్ నా ఎయిటీ టు వన్ ట్వంటీ ఎగ్స్ పెడుతుంది చా అది ఎగ్ ఎగ్లేయింగ్ అనేది అసలు నీకు చూస్తుంటే వింతగా అనిపిస్తుంది నేచర్ నేనే నేనే ఫార్ నేను వందలు చూశాను అయినా ఐ లవ్ టు సీ అగైన్ అది తోగడము అదంతా ఫిల్మింగ్ పెద్ద చేయడం తర్వాత అది ఇట్లా ఇట్లా కొట్టేసి చేయడం దాని బట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నువ్వు మీరు టాటల్ లిటరల్గా మీరు ఇట్లా ఇట్లా ఏం డిస్టర్బ్ చేయకుండా నిలబడి చూడాలి అంతే అలా ఎలా చేస్తుంది లోన్ పెట్టి వెళ్ళిపో వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోతుంది సో ఇవి వీటంతా ఇవే వాటి వేవ్ యొక్క లైట్ ఉంటుంది వేవ్ దింద ఈవెన్ అమావాస్య చీకటి రోజు కూడా వేవ్ యొక్క లైట్ వస్తుంది ఒక టైప్ ఆఫ్ దాన్ని బట్టి ఇవి అట్రాక్ట్ అవుతాయి అన్నట్టు హ్యాచ్లింగ్స్ ఒక్కొక్క హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ ఎగ్స్లో సెవెంటీ వరకు హ్యాచ్ అవుతాయి సెవెంటీ ఫైవ్ సెవెంటీ మిగతా కొన్ని చెడిపోతాయి కొంచెం సో దీన్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల టూరిజం బాగా డెవలప్ అయింది అక్కడ అంటే నేచర్ టూరిజం దానివల్ల నాకు అవార్డు సాంచురీ ఏషియా మ్యాగజీన్ ఐబియన్ మీరు గోవాలో ఇంకొక మాట చెప్పారు అందరూ బీచ్కి వస్తారు తప్ప ఫారెస్ట్ ఫారెస్ట్ రా మీరు ఇప్పుడు ఆ బెల్గావ్ నుంచి వెళ్తున్నప్పుడు అంతా కరెక్ట్ ఫారెస్ట్ కంటే అవును అవును బాండా నుంచి వస్తున్నా ఉంటుంది పప్పుసా వైపు కనిపిస్తుంటుంది మరి అక్కడ మీరు ఏం వర్క్ చేస్తారు అంటే మేము చే నేను నార్త్ గోవా డీసీఎఫ్ ఉన్నాను వైల్డ్ లైఫ్ డిసిఎఫ్ మొత్తం గోవాకు నా ఆల్మోస్ట్ సెవెన్ సెంక్చురీస్ ఎయిట్ అనే ఒక నేషనల్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి అంటే నేను చేసి మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈకో టూరిజం కాంప్లెక్స్ ఏదైతే నేను ఇక్కడ అరుణాచల్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను అరుణాచల్ అరుణాచల్లో కాన్సెప్ట్ స్టార్ట్ చేసి గేమ్ పంగతో ఓపెన్ చేయించాను ఇక్కడ పోయినాక ఫుల్ ఫ్లెడ్జ్ చేశాను ఇక్కడ కోటిగాం శాంక్చురీలో మీరు ఎప్పటికైనా వెళ్ళండి హాతీపో హాతీపోల్ మీరు కార్వార్ సైడ్ నుంచి వెళ్తుంటే కార్వార్ నుంచి తర్వాత ఎంటర్ అవుతారు మీరు కనకోన ఎంటర్ అవుతారు కనకోన ఎంటర్ అయినా రైట్ సైడ్కే కోటిగాం శాంక్చురీ వస్తుంది కొంచెం పోగానే హాతీపోల్ ఈకో టూరిజం కాంప్లెక్స్ వస్తుంది సో అక్కడ నేను పీకాక్ కాటేజ్ అని కట్టాను విచ్ ఈజ్ అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్ మా పరికరైతే ఎప్పుడు అక్కడికి వచ్చి టీ తాగిపోయేవాడు ఎక్కడున్న ఆ డిస్టిక్ వస్తే లాస్ట్ ఈ వాంటెడ్ విజిట్ సార్ కంపల్సరీ పీకాక్ పీకాక్ కాటేజ్ అని ఒకటి చిన్నది సింపుల్గా కట్టాను కానీ చాలా రూరల్ ఎన్విరాన్మెంట్ లాగా కట్టేవాళ్ళు అంటే ఇప్పటికీ చాలా డిమాండ్లో ఉంది ఒక కపుల్ ఇన్ఫోసిస్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే ఆర్ ఎర్నింగ్ పర్ మంత్ మేబీ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆర్ ట్వంటీ ల్యాక్స్ సో దే యూస్ టు కమ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ టు గోవా గోవా ఎయిర్పోర్ట్ డైరెక్ట్లీ టు దిస్ పికప్ కాటేజ్ అంటే గోవా ఎయిర్పోర్ట్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది డైరెక్ట్ అక్కడ వచ్చి ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండేసి వాళ్ళకి అంత ఏదో వద్దు సింపుల్ ఫుడ్ అలా మాకు రెవెన్యూ హ్యూజ్ రెవెన్యూ పెరిగిపోయేది అందరూ అది ఏం చేసావు నువ్వు సింపుల్గా మేము ఎట్టిది ఏం లేదు ట్రైనింగ్ ఇచ్చాము హైజీనిక్గా ఫుడ్ సింపుల్ ఫుడ్ ఫిష్ కర్రీ రైస్ అది ఎలా పెట్టాలి ఎలా సర్వ్ చేయాలి ఇవన్నీ నేను అంటే మేము కిచెన్ కూడా కట్టాను అన్ని అన్నీ చేశా అంటే ఈకోట కాంప్లెక్స్ అంటే సెల్ఫ్ కంటెంట్ ఒక లైబ్రరీ పెట్టాము నేచర్ బేస్డ్ మ్యూజియం పెట్టాము గైడ్స్ని పెట్టాము ఇదని అక్కడికి రాగానే సైక్లింగ్ పాత్ పెట్టాము ఇన్ సైడ్ సో ఈ విధంగా మాది బటర్ఫ్లై గార్డెన్ పెట్టాము సో ఫుల్ ఫ్లెచ్ ఫర్ ఫ్యామిలీ చిల్డ్రన్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు అంటే నేచర్ ఇటు చదువుకోవడము ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కామ్ అండ్ కూల్ యువర్ మైండ్ గెట్స్ రీచ్ రీఛార్జ్ అక్కడ సో ఐ గాట్ లాట్ ఆఫ్ రికగ్నిషన్ అదే ప్రాంతంలో మీకు ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో అంటే ఒక్కసారి అంటే మైనర్గా జరిగింది గో ఇంకొకటి ఏంటంటే గోవాలో కొంచెం లా అబైడింగ్ ఎక్కువ అండి టు బి ఫ్రాంక్ ఐ షుడ్ అప్రిషియేట్ దర్ సొసైటీ జనరల్గా మీరు అర్బనైజేషన్ ఎక్కడ ఎక్కువైతే ఎక్కువ ఉంటుందో అక్కడ నేచర్ తక్కువ ఉంటుంది ఇంకొక ఇంకొక స్టేట్మెంట్ ఇస్తాను ఎక్కడైతే నేచర్ ఎక్కువ ఉంటుందో అంటే ఫారెస్ట్ ఏరియా ఉంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ బట్ గోవాలో బోత్ నేచర్ అండ్ అర్బనైజేషన్ బోత్ ఆర్ ఇన్ ఈక్వల్ మేచర్ దట్ ఈస్ వెరీ ఇంట్ర యూ యూఎస్పి ఆఫ్ దట్ స్టేట్ దట్ ఈస్ వెరీ రేర్ నో వేర్ యూ విల్ ఫైండ్ ఇన్ ఇన్ ద కంట్రీ అరుణాచల్ ఉంటే మొత్తం నేచరే ఉంటుంది నో అర్బనైజేషన్ బట్ హియర్ అర్బనైజేషన్ అండ్ బోత్ నేచర్ అండ్ ఈక్వల్ టర్మ్స్ సో దట్ ఈస్ దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఏమంటారు అని అపర్చునిటీస్ టు డూ గుడ్ థింగ్ ఫర్ బోత్ ఫర్ విలేజ్ డెవలప్మెంట్ ఇప్పుడు నేను చేసి వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది నిర్మల్ కులకర్ణి అని ఉన్నాడు అతను యాక్టివిస్ట్ ఉండే నేచర్ యాక్టివిస్ట్ అప్పుడప్పుడు నా మీద కూడా అంటే ఇది ఇక్కడ పోచింగ్ అవుతుంది అక్కడ కొంచెం పోచింగ్ జరుగుతుంది అక్కడ గోవాలో ఒకటి ఏంటంటే స్టింబర్ స్మగ్లింగ్ అన్న ఎక్కువ పోచింగ్ జరుగుతుంది బైసన్ అండ్ డీర్ ఇవి ఎక్కువ పోచింగ్ చేస్తారు ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ రిలీజ్డ్ కాబట్టి సో ఇది ఒక చిన్న ప్రాబ్లం అక్కడ కానీ ఇక మిగతా ప్రాబ్లమ్స్ చాలా తక్కువ అది అయితే నేను అది యాక్టివిస్ట్కి చెప్పాను నువ్వు మామీలు మా మమ్మల్ని కూడా అలర్ట్ చేస్తున్నావు మా కూడా క్రిటిసైజ్ చేయి బట్ యూ ఆల్సో యూఆర్ సచ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ వై డోంట్ స్టార్ట్ ఎ వెంచర్ బై యూర్ సెల్ఫ్ నేచర్ అండ్ విల్డర్ నెస్ట్ అని మీకు ఈ బెల్గాం రూట్లో దాంట్లో ఉంటుందండి ఏదండి విల్డర్ వైల్డర్ నెస్ట్ విల్డర్ నెస్ట్ అని అంటే వే యూ కెన్ ప్రొనౌన్స్ ఇట్ ఒక రిసార్ట్ లాగా ఉంది లెఫ్ట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తుంది మీరు ఈ రోడ్లో వస్తాయి ఏది కేరీ నుంచి కేరీ నుంచి బెల్గాం రూటు రెండు ఉన్నాయి ఒకటేమో మౌలెం రూటు ఒకటే కేరీ రూట్ కొల్హాపూర్ రూట్ వేరు సావంత్వాడి రూట్ వేరు ఇంకో థర్డ్ రూట్ ఉంది ఇన్ బిట్వీన్ ఆ రూట్లు వెళ్తే మహారాష్ట్ర అండ్ గోవా బార్డర్లో నెస్ట్ అనేది రిసార్ట్ ఉంది దానికి ఆయన మేనేజర్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈజ్ ఇన్ టచ్ విత్ మీ సో అతను ఒక మర్చెంట్ నావి అతను ఇన్వెస్ట్ చేశాడు అక్కడ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ సో దీనికి దాని ఆయన తన మేనేజర్గా పనిచేసాడు సో చాలా బాగుంటుంది అక్కడ అక్కడ స్విమ్మింగ్ పూల్ హెడ్జ్ ఆఫ్ ద హిల్లో ఉంటుంది తర్వాత అక్కడ గోవా నుంచి ఎక్కడికి వచ్చారండి గోవా నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇది బుద్ధ పూర్ణి హుడా అప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు నేను అక్కడ ఇక్కడ అంటే ఎవరు అంటే అప్లై చేసుకున్నాను ఇంటర్ అప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు టూరిజం ఎండి గారు మా సార్ గారు మా వైస్ చైర్మన్ ఇది హుడా నేను ఓఎస్డి బుద్ధ పూర్ణ ఫస్ట్ శ్రీనివాస్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండే అతని దాని నుంచి నేను తీసుకున్నాను అంటే అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది కదా అప్పుడే నా టైంలోనే అంత డెవలప్ అయింది మీకు థర్టీ త్రీ క్రోర్స్ దే స్పెండ్ ఇన్ ఎన్టీఆర్ గార్డెన్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ ఐ గేవ్ బ్యాక్ ట్వంటీ టూ క్రోర్స్ నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది ఏది షీట్స్ రెవెన్యూ అంటే మీరు ఊహించండి నేను ఎంత రెవెన్యూ ఇచ్చిపోయాను ఓకే సంజీవ్ పార్క్ ఐ టుక్ ఓవర్ ఫ్రమ్ ద జి జిహెచ్ఎంసీ సో దెర్ వాజ్ ఎ బిగ్ సిఎం హ్యాస్ డిసైడెడ్ దట్ చంద్రబాబు నాయుడు గారు దీ డిసైడెడ్ టు ట్రాన్స్ఫర్ సంజయ్ పార్క్ టు హుడా అప్పుడు హుడా అనేవాళ్ళు కదా పెద్ద ఫ్యురోవర్ అయిపోయింది పెద్ద ఇష్యూ అయిపోయింది బిట్వీన్ టూ ఇన్స్టిట్యూషన్స్ హుడా ఆల్సో ఈక్వలీ పవర్ఫుల్ జీహెచ్ఎం ఆల్సో ఈక్వీఫుల్ సో ఐ టుక్ ఓవర్ ఇట్ అండ్ ఐ స్టార్ట్ డెవలపింగ్ నౌ ఇట్ హ్యాస్ రీచ్డ్ ద ప్రజెంట్ స్టేజ్ ఈ అండర్గ్రౌండ్ అది చేసింది నేనే కిందికెళ్ళి ఇంకా సంజయ్ పార్క్ ను కిందికెళ్ళిపోవడానికి సొరంగం అది నా టైంలో అంటే ఎంతకాలం చేస్తారు సార్ ఇక్కడ ఫోర్ ఇయర్స్ అండి అంటే బుద్ధపూర్ణ ప్రాజెక్ట్తో పాటు ఇంకేమి అడిషనల్ సెక్రటరీ టూరిజం చేశాను ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏమి దాని పరిస్థితి అది లేదని ఫస్ట్ స్పా ఉంది కదా మన ఇష్ట ఇష్ట హోటల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో దాన్ని జాయింట్ వెంచర్గా ఫస్ట్ చేయించింది నేను అడిషనల్ సెక్రటరీ టూరిజం ఉన్నప్పుడు నాగిరెడ్డి గారు సెక్రటరీ గీతారెడ్డి గారు టూరిజం మినిస్టర్ ఓకే సో నా టూరిజం ఎక్స్పీరియన్స్ అంతా నేను ఇక్కడ యూజ్ అది చేశాను నన్ను అందుకోసమే స్పెషల్గా టూరిజం జోన్కు పెట్టారు ఇక్కడ అంటే మిమ్మల్ని ఎవరు పిలిచారు ఇక్కడ నేను మాది ఇంటర్ క్యారెట్ డెప్యుటేషన్లో రావచ్చు అల్డీ సర్వీస్ ఆఫీసర్ ఇక్కడ పెట్టినాక ఇక్కడ వాళ్ళు చూశారు అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు టూరిజంలో కొంచెం ఇక్కడ చేశాడు అయితే ఇప్పుడు బుద్ధ పూర్ణిమకి ఎక్స్క్లూజివ్ కావాలి మనకు మామూలుగా డెవలప్ చేస్తే సరిపోతే దీన్ని రన్ చేయడం అంత ఈజీ కాదంటే అప్పుడు తను లక్ష్మీప్రసాద్ ఆల్సో దే అంటే నాకు భూపాల రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు కదా పరిచయం ఆయన ఆయన ఒకసారి గోవాకి వచ్చాడు గోవాకి వస్తే నేను చేసిన ఆయన మాకు గోవా ఎందుకు వచ్చాను అంటే మాకు వన్ వీక్ ట్రైనింగ్ ఉంటుంది మీకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఉంటుంది కదా అప్పుడు నేను ఈకో టూరిజం గురించి మా ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్కు లెక్చర్ తీసుకున్నా గెస్ట్ లెక్చర్ ఏది ఆల్ ఇండియా నుంచి వచ్చిన ఆల్ ఐఎఫ్ఎస్ అందులో భూపాల రెడ్డి గారు ఉన్నారు భూపాల్రెడ్డి గారికి తీసుకెళ్ళి మేము ఏం చేసి చూపెట్టినాం ఆయన అప్పుడు అర్బన్ ఫారెస్ట్కి డైరెక్టర్ ఇక్కడ సో ఇది అతను అతను ఈ దీంట్లో నేను అక్కడ ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉండే దానికి ఆల్ ఇండియా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అని ఉంటుంది మాకు వన్ ఇయర్ చిదంబరం గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఏపిఎస్కు ఎవ్రీ ఇయర్ వన్ వన్ వీక్ దే అండర్ అండర్గో ట్రైనింగ్ డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే మీరు బుద్ధపూర్వం ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఈయన చెప్పారు మీ దీంట్లో ఎన్టీఆర్ గార్డ్ లవ్ లుంబిని కూడా లేజర్ షో చేసింది అంతా నేనే కదా లేజర్ షో తెచ్చింది ఇంటర్నేషనల్ బా టెండర్స్ కాల్ చేసింది రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లో జర్మన్ కంపెనీకి ఇవ్వడము ఇదంతా మరి సెక్యూరిటీ యాప్స్ కూడా కనిపించాయి కదండీ సెక్యూరిటీ ల్యాబ్స్ నేను కదా నేను చెప్పే అదే కదా అని చెప్పేది సెక్యూరిటీ ల్యాబ్స్ బాంబ్ బ్లాస్ట్ అయ్యే ముందు మీకు తెలుసో తెలియదు నేను తెప్పించిన సీట్స్ ఎప్పటికి కూడా ఐ క్లెయిమ్ క్రెడిట్ నేను సౌత్ కొరియా నుంచి తెప్పించిన సీట్లు అయితే అప్పుడు ఒక జోక్ వేసావా నేను ఇవి బ్యాం బ్లాస్ట్ అయినా కానీ ఇవి ఖరాబ్ కావాలి అయితే నేను గచ్చిపూలి స్టేడియం ఇండోర్ స్టేడియం ఉంది కదా వాళ్ళ సీట్లు చూసొచ్చాను చూసి వచ్చి ఇదంతా నేనే ఆ రిప్రజెంటేటివ్తో మాట్లాడి నైన్టీన్ ల్యాక్స్ అప్పుడు నైన్టీ ల్యాక్స్ చాలా కాస్ట్లీ అంటే ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీయో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అదే నేను వితౌట్ అక్కడ షిప్పింగ్ వాళ్ళు చేయనంటే నేను రిస్క్ తీసుకొని నైన్టీ ల్యాక్స్ పే చేసి అది తెప్పించేసి లేదంటారు ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కొంతమంది ఇంజనీర్స్ అప్పుడు నన్ను ఎక్కువ గుర్తించాలంటే కొంతమంది హుడా ఎంప్లాయీస్ గుర్తించలేక తర్వాత వెన్న ఈ లెఫ్ట్ కూడా చాలామంది గోవా వచ్చారు తర్వాత నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు నేను రోజు టెన్ థర్టీకి ఇంటికి పోయేవాడిని సండే సాటర్డే కంపల్సరీ ఉండేవాడిని అంటే ఒక సీ ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్గా ఉండి కూడా ఒక సినిమా టాకీస్ మేనేజర్ లాగా పనిచేసేవాడిని అంటే వెన్ యూ వెన్ యూ కమ్ ఫ్రమ్ ద ఆల్ ఇండియా సర్వీస్ ఇంటూ సర్వీస్ సెక్టర్ ఎందుకంటే మన గవర్నమెంట్లో సర్వీస్ సెక్టర్స్ ఫెయిల్ అవుతాయి ఎందుకంటే వీ వర్క్ లైక్ డిఎఫ్ఓస్ అండ్ ఎస్పీ పోలీస్ ఆర్ కలెక్టర్ కలెక్టర్ఆర్ సంథింగ్ లైదర్ ఇప్పుడు మా డి మా దాంట్లో కూడా యూనిఫామ్ సర్వీస్ సెక్స్ అందరూ సల్యూట్ కొట్టాలి కదా సో విన్ యూ ఆర్ హ్యాబిచువేటెడ్ దట్ టైప్ ఆఫ్ కల్చర్ ఫస్ట్ టెన్ ఇయర్స్ విన్ యూ కమ్ టు సర్వీస్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ యూ హార్ సర్వ్ ద పీపుల్ ఐ మీన్ సర్వ్ అంటే లిటల్గా చాయ్ ఇవ్వాలి టీ ఇవ్వాలి అంటే గేట్ తెరవాలి అది చేయాలి అది ఎవరు చేస్తారు అది టూరిజం చేయాలి గవర్నమెంట్లు చేస్తారా చేయాలి కదా చేయాలి అదే ప్రాబ్లం అంతా అక్కడనే నేను పరికరణ లైక్ చేయడానికి కారణం ఏంటంటే నేను రోజు నైట్ ట్వెల్వ్ టు టూ ఓ క్లాక్ శాంక్చురీస్ తిరిగి వచ్చేవాడిని ఇట్లా మా టూరిస్ట్ ఎలా ఉన్నారు వాళ్ళ సెక్యూరిటీ ఎలా ఉంది కాటేజ్లో ఏది మొత్తం ఫారెస్ట్లో చూసి మళ్ళీ బ్యాక్ టూ ఏఎం వరకు వచ్చేవాడిని సో ఇఫ్ అంటే ఐ నాట్ ప్యాషన్ అదే అదే అంటే నేను ఎప్పటికి కూడా చెప్తాను ట్రైనింగ్ ట్రైనింగ్లో కూడా చెప్తాను ఈకో టూరిజం ఇటువంటి సర్వీస్ సెక్టర్లో ఏ ఏ సర్వీస్ అన్నా కానివ్వండి అది ఐఆర్టీఎస్ అని ఇన్కమ్ ట్యాక్స్ అనండి కస్టమ్ మీరు సర్వీస్ సైట్లో వస్తే ఆ బెంట్ ఆఫ్ మైండ్ లేకపోతే రావద్దు లేకపోతే మీరు ట్రెడిషనల్ డిపార్ట్మెంట్లో ఉండాలని అంత సాల్యూట్ కొడుతుంటారు పని చేయండి అక్కడ కూడా పని చేయొచ్చు అది 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 డిఫరెంట్ సెక్టర్ అది అవును దేర్ వేర్ అథారిటీ యూహ్ టు షో పవర్ యు ఎక్సర్సైజ్ యువర్ అథారిటీ యూ టు పాస్ ఆర్డర్స్ అండ్ ఇక్కడ అట్లా కాదు కదా దీని ఎన్టీఆర్ గార్డెన్లో మీద ఒకసారి కొత్త స్టార్ట్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి చాలా అంటే హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఊహించలేరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మాది ఎంట్రీ గేట్ ఎన్టీఆర్ గార్డెన్ గేట్లు ఉన్నాయి కదా అసలు అవన్నీ ఉన్నాయి కదా టికెట్ లోపలికి వర్షం పడితే అందరు పడేవాళ్ళు జారి అక్కడ ఎందుకంటే ఇప్పుడు మనము కట్టినప్పుడు మనం అంత పెద్ద మైండ్ అప్లై చేయం కదా స్మూత్గా మంచిగా చేసాం కదా గ్రానైట్ వేసేసి కొంచెం వాటర్ పడగానే మీరు చెప్పండి ప్రెగ్నెంట్ లేడీస్ వస్తే పడితే ఏం కావాలి వాళ్ళే అది అది నేను రాక పడ్డారు నేను రాగానే ఫస్ట్ మొత్తం వర్షం ఎప్పుడైతే పడుతుందో నేను రెడీగా పెట్టాను అన్ని కార్పెట్స్ వర్షం పడగానే కార్పెట్స్ అందరు స్ప్రెడ్ చేయాలి దాంతో ఒక్కరు కూడా పడలేదు అంటే చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను నేను ఐ యూస్ టు సిట్ లిటరల్లీ దేర్ మా 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 చిల్డ్రన్ ట్రైన్ ఉంది కదా టాయ్ ట్రైన్ ట్రాయ్ ట్రైన్ మా అప్పుడు ఎంత క్రేజీ ఉండేదంటే అసలు మాబు కంట్రోల్ చేయడం చాలా కష్టమేది అలాగే ఉంది అయితే నేనేం చేసేవాని అంటే దానికి అంటే నేను పర్సనల్గా ఉండేవాని అప్పుడు అక్కడ ఉండి భయపెట్టించేవాని కాంట్రాక్టర్ని ఏంది ఏమైనా పిచ్చి పిచ్చిగా చేస్తే నేను క్యాన్సల్ చేస్తాను అయితే న్యాచురల్గా అది ఉంటారు కదా సో ఆ క్యూ సిస్టమ్ దిగడము ఎక్కడము అనేది పెద్ద డిఫికల్ట్ ప్రాసెస్ అది సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఇవన్నీ సర్వీస్ సెక్టర్లో డిఫరెంట్ అండి నువ్వు కట్టబట్టుకొని అక్కడ ఏదో చేస్తే ఏదో పోలీసు వాళ్ళగా నడవదు అది సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రెస్ అప్ అన్ యూస్ దట్ ఇంకోటి హైజనిక్ ఫుడ్ ఎప్పుడైతే ఇక్కడ తినిపోయి వాళ్ళకి డైరీ వచ్చిందనుకో ఎన్టీఆర్ గారిని తిట్టాను తిట్టి తిడతాడు వాడు కొంతమంది నన్ను ఒక ఒక అంటే ఎన్నో ఎన్నో యూనిట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ తీసుకుందాం అంటే మీకు టూరిజం సెక్టర్లో ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయని అంటే నేను డిఫరెంట్ సెక్టర్లో పనిచేశాను కాబట్టి నేను ఏమన్నానంటే కాంట్రాక్టర్ తప్పు చేస్తే కాంట్రాక్టర్ని ఎవరు అన్నారు ప్రజలు గవర్నమెంట్ అంటారు హుడాన్ అంటారు దానివల్ల మన ఇమేజ్ పడిపోతుంది సర్వీస్ సెక్టర్లో ఉంటే అందుకోసం కాంట్రాక్టర్ మంచి పని చేసిన రోజులు యాక్సిడెంట్ లేకుండా అని చేసిన రోజులు అతనికి ఎక్స్టెన్షన్ ఇద్దాం ఒక పది రూపాయలు ఇంకోడెవడో ఎక్కువ ఇస్తా అంటే మనం దానికి అది కావద్ద ఫైల్లో నేను రాసేవాడిని డీటెయిల్గా ఈయన టైంలో లాస్ట్ ఇయర్లో ఇన్ని యాక్సిడెంట్లు అయినాయి ఇంత అయినది ఇంత ఇవి చాలా తక్కువ అందువల్ల ఇతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వగలరు ఇస్తే బెటరు ఎందుకంటే ఇమేజ్ ఉంటాయి మెయింటైన్ చేసుకోవాలా అది అంటే ఈ విధంగా అంటే సర్వీస్ సెక్టర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్ మీరు ఇన్ని జాకెట్లు తీసుకున్న టైంలో మరి డోర్ ఫ్రేమ్స్ ఎందుకు పెట్టలేకపోయారండి ఏ డోర్ ఫ్రేమ్స్ కోక్రం చార్ట్ కదా సార్ ఈ ఎలుబినీ పార్క్ కదా లోపలికి వాడంగా ఉంది లే సారీ నేను కమ్మింగ్ అక్కడ మనం మిస్ అయిపోయాను నేను ఉన్నప్పుడు ప్రతి షోలో నేను పర్సనల్గా అటు ఇటు తిరిగేవాన్ని నేను ప్రతిసారి చాలామందికి చెప్పాను మీరు ఊహించరు అంటే మీ అలాంటిది కావద్దు కానీ అని చెప్పాను ఇది ఎప్పుడో సరే ఎవడన్నా టెర్రరిజం మైండ్ కనుక లేంటే బాంబ్ పెడతారు ఇక్కడ అనే ఉట్టి నేను జోక్గా అనే అనేవాడిని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏమైనా అని సో షో స్టార్ట్ అయ్యే ముందు షో ఇమీడియట్లీ అయిపోగానే ఏమన్నా లెఫ్ట్ ఓవర్ మెటీరియల్స్ ఉన్నాయో మనం చూసుకోవాలి అంటే నెక్స్ట్ షో రెండు అవుతుంది అవును అది ఓకే ఆ విధంగా ఇప్పుడు అంటే మనము ఒకటి సెక్యూరిటీ దాంట్లో పోలీసు వాళ్ళు చెప్తారు కదా వంద సార్లు ప్రికాషన్ తీసుకొని ఒక్కసారి మిస్ అయినా టెర్రరిస్ట్ మనల్ని అది చేస్తాడు ఛాన్స్ రావాలన్నట్టు సెక్యూరిటీ కాబట్టి ఎంటర్ అయ్యాడు సెక్యూరిటీ అంటే మేము అప్పుడు మేము ఉన్నప్పుడు సెక్యూరిటీ ఎక్కువ పెట్టి ఎక్కువ పెట్టి ప్రతి ఒక్కరిని చెక్ ఆ తర్వాత అంటే ఇప్పుడు రిలాక్స్ అయిపోతుంది మేనేజ్మెంట్ అనేది టూరిజంలో ఎట్లా అంటే కిచెన్ లాగా అండి ఒక్కరోజు మీరు కిచెన్ క్లీన్ చేయకపోతే కప్పు కొడుతుంది ఇది కూడా అంతే ఎన్టీఆర్ గార్డెన్ అనండి సంజయ్ పార్క్ అనండి ఏదైనా అనండి సో ఇది దేర్ ఆర్ సర్టెన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆన్ విచ్ యూ కెనాట్ కాంప్రమైజ్ అండ్ ఇవాళ మంచి పని చేసామని రేపు మీరు రిలాక్స్ కాలేరు రేపు కూడా మంచి పని చేయాలి లేదంటే మైనస్ మైనస్ వచ్చేస్తుంది ఎవ్రీ డే ఈజ్ న్యూ డే బికాస్ విజిటర్ ఈస్ విజి విజిటర్ ఎక్స్పీరియన్స్ న్యూ కదా నీకు డైలీ చేస్తున్నావు వేరే ట్రెడిషనల్ డిపార్ట్మెంట్స్ అది ఏం లేదు కదా

సో ఒక ఒక రిసెప్షనిస్ట్ జాబ్లో ఉండేవాడు వాడిట్లా లెగ్స్ ఇట్లా టేబుల్ మీద పెట్టేసి అక్కడ చాబీ లేలేవు రూమ్ ఏ నంబర్ టెన్ హైతే మర చాబీ లేకే జాబ్ అని ఆడెంటర్గా జావ్ అని చెప్పాడు సో ఐ కేమ్ టు నో హౌ హి వాస్ బిహేవింగ్ విత్ దిస్ లేడీస్ అంటే నేను నైట్ డ్యూటీ చేసేటోళ్ళు ఎవరు చేస్తున్నారు లేడీస్తో ఎలా మెల్లమెల్లమెల్ల చేశాను అతని నేను ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేశాను సో ఎంటైర్ సిస్టమ్ గాట్ రెక్టిఫైడ్ ఆన్ ఇట్స్ ఓన్ లేడీ రాగానే నైట్ నువ్వు లేచి నిలబడాలి మేడం అని మాట్లాడాలి ఇలా అంటే స్టెప్ బై స్టెప్ అండ్ ఐ యూస్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ లేడీ టూరిస్ట్ హౌ మై స్టాప్ బిహేవ్డ్ ఇన్ సైడ్ దిస్ థింగ్ నైట్ ఆర్ డే క్రాస్ చెక్ పెట్టు రాజే అదే మీకు మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తా గమ్మ నాకు కూడా ఎలా జరిగిందో అది లేదు నేను ఏం చేశానంటే మాది ఫ్లాట్స్ ఉన్నాయి పంజం పంజంలో ఆల్టినో హిల్ అని ఉంటుంది మా సీఎం అక్కడే ఉంటాడు గోవా ప్యాలెస్ ఉంటుంది ఇంకా సర్క్యూట్ హౌస్ అని అంటే మా అందరి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎస్ క్వార్టర్స్ కూడా అన్నీ ఉంటాయి నాకు ఈ నేను స్లోలీ స్లోలీ ఏమైందంటే ఇక నేను ఐ ఐ బికమ్ వెరీ అంటారు ఫేమస్ పర్సన్ ఇన్ ద గోవా అంటే ఎవ్రీ కేమ్ టు నో దట్ టటిల్ ఈకో టూరిజం ఎవ్రీ బడీ అయిపోయింది అది నాకు భయం అయింది ఎందుకంటే పేరు సంపాదించడం బెటర్ కానీ మెయింటైన్ చేయడం కష్టం ఎక్కడో దగ్గర ఏదో జరుగుతుందని నాకు భయం ఉండేది అన్నట్టు ఎన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినా పెద్ద ఇష్యూ అయిపోతుంది కదా ఎందుకంటే నేను తీసుకునే ముందు మా కాటేజ్లోనే మర్డర్ జరిగింది ఎన్కౌంటర్ కూడా జరిగింది ఎక్కడి నుంచి ఎవడో వస్తే ఏదో పోలీసు రావడం ఏదైనా అంటే కాంట్రాక్ట్స్కి ఇచ్చాము మేమేమో మేమే నడిపాము క్యాంటీన్ కానీ కోటేషన్ ఎవరికి ఇవ్వలేదు కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఎందుకంటే సెక్యూరిటీ ఫారెస్ట్ ఏరియాస్ కాబట్టి సో నేనేం చేశాను ఒక వైర్లెస్ తెచ్చి నా ఫ్లాట్స్ మీద పెట్టుకున్నాను మై త్రీ స్టోరీడ్ ఫ్లాట్స్ మై అంటే కొన్ని క్వార్టర్స్ అలా కొన్ని ఉంటాయి మాది ఈ టైప్ క్వార్టర్ ఉంటే దాని మీద టెంట్ అనే పెట్టి నేను పెద్ద అని పెట్టేసుకొని మా ఫ్రంట్ రూమ్లో అది దాని ఉంటుంది కదా అప్పుడు ఒక సప్పుడు వస్తుంది వస్తుంది వాళ్ళు మాట్లాడుకునే మనకి నినబడుతుంటాయి ఒక నాలుగు కావాలంటే వాళ్ళు ఒక కోడ్లో పిలుస్తారు సార్ కమ్ ఎక్స్ వై జెడ్ వాట్ ఎవర్ కోడ్ పెడతారు ఒకసారి టైగర్ అంటారు సార్ ఎలిఫెంట్ అంటారు ఇంకేదో అంటారు సో ఒకసారి నేను మార్నింగ్ ఒక విజిటర్ పోతున్నాడు అక్కడికి అయితే నేనేం చేశానంటే ఏబిసి అని కేటగిరీ పెట్టాను సి అంటే ఆర్డినరీ టూరిస్ట్ బి అంటే గవర్నమెంట్ సర్వెంట్ గవర్నమెంట్ ఏ అంటే విఐపి టూరిస్ట్ ఏ ఈజ్ కమింగ్ బీ కేర్ఫుల్ అని అట్లా పోతుందండి మెసేజ్ ఎజెంట్లో అసెట్లో అంటే ఎవరు పోతున్న డిస్క్లోజ్ కదా అయితే మార్నింగ్ నేను సెవెన్ ఓ క్లాక్ ఇది పాస్ ఆన్ చేస్తున్నా ఒక మన తెలుగతని చలం గారని ఫేమ్ మంచి ఆఫీసర్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఆయన డైరెక్టర్ స్ట్రాటజిక్స్ అండ్ ప్లానింగ్ గోవాకు అతను కూడా డెపిటేషన్లో వచ్చాడు నేను క్యాడర్ సో అతని ఇంట్లో టీవీలో నా న్యూ నాది వస్తుంది ఆ పక్క ఫ్లాట్లో టీవీలో వస్తుంది నేను మాట్లాడేది ఏ టూరిస్ట్ ఇస్ కమింగ్ బోండ్లా కమిం అది ఆయన కోసం అయితే వెంటనే ఫోన్ చేశాను నాకు ఏంది రెడ్డి గారు మీ టోన్ నా టీవీ ఆన్ చేస్తే టీవీలో వస్తుందని అంటే ఫ్రీక్వెన్సీ ఏదో ప్రాబ్లం వచ్చేసింది అంటే నేను ఇంకేదైనా వేరే మాట మాట్లాడుతూ కూడా అంటే నేను చెప్పేది అంటే మన చేతిలో అంత సెన్సిటివ్ అంత ప్రికాషన్స్ తీసుకున్నా కానీ ఇటువంటివి కూడా ఇలా జరిగినాయని మీతో షేర్ చేసుకుంటాను నేను బుద్ధ బుద్ధపూర్ణి తర్వాత నెక్స్ట్ ఐడికి వచ్చారు బుద్ధ పూర్ణిమ తర్వాత నేనంటే చాలా మళ్ళీ బ్యాక్ టు గోవా అంటే లక్లీ పోస్టర్ మీ బ్యాక్ టు గోవా సో ఇది మాది క్యాడర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ చేస్తుంది ఇన్బిటి అని దేర్ ఆఫ్టర్ ఐ గాట్ వెరీ ఛాలెంజింగ్ అండ్ అక్కడ నాది లైఫ్ టర్న్ అయిపోయిందండి అంటే దట్ ఈస్ దట్ ఇస్ కంప్లీట్లీ చేంజ్ ఇన్ మై పర్సెప్షన్ గేవ్ మీ కంప్లీట్ ఎక్స్పోజర్ టు కంప్లీట్లీ న్యూ ఏరియా అండ్ వెరీ ఛాలెంజింగ్ వెరీ కాంప్లెక్స్ ఏరియా దట్ ఇస్ కాల్డ్ బయోడైవర్సిటీ నేను సెక్రటరీ బయోడైవర్సిక్ సెలెక్ట్ అయినా అది ఆర్డరీ డెప్యుటేషన్ కాదు యూట్ టు కాంపెట్ విత్ మై సీనియర్స్ సైంటిస్ట్ ఎవ్రీబడి ఇట్స్ ఓపెన్ టు ఆల్ ఎక్స్పోజ్ అవుతారు ఎన్బిఏ పోయినప్పుడు అది బయోడవర్స్ట్రీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అది అథారిటీ ఇట్స్ అటానమస్ రెగ్యులేటరీ బాడీ సో నా ఫీల్డ్ స్టా స్టాచ్యూటరీ పోవల్స్ అంటే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ట్రీ ప్రిజర్వేషన్ యాక్ట్ ఇవన్నీ నేను చేశాను ప్రి ప్రి ఒక్కటి చెప్పేది ఏంటంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రీ యాక్ట్ చాలా స్ట్రాంగ్ అండి గోవాలో అంటే మీ ఇంట్లో ఉన్న చెట్టు కట్టుకోవాలంటే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి కాకపోతే ఇక్కడ కూడా వాటర్ ల్యాండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అని తెచ్చారు కానీ మా అంత హెక్ట్ ఏ స్టేట్లో లేదు సో అక్కడ బాగా చాలా పవర్ఫుల్ అది అందుకోసం ఆ మాత్రం గ్రీనరీ ఉన్నది అనేది గ్రీనరీ పోతున్నా కానీ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ స్లోలీ బట్ ఇన్ అదర్ స్టేట్స్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ అంటే అర్బన్ గ్రీనరీ చెప్తారు సో ఈ బయోడైవర్సిటీ చెన్నై హెడ్ క్వార్టర్స్ మినిస్ట్రీ నన్ను షార్ట్ లిస్ట్ చేసింది లక్లీ సెలెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను ఇట్స్ నాట్ ఆర్డినరీ పోస్ట్ ఇట్ ఇస్ సెలెక్షన్ సర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ సో అప్పుడు నేను చూశాను ఏంటంటే అక్కడ చాలా నాకు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ ఐ రిప్రజెంటేట్ ఇండియా ఇన్ కన్వెన్షన్ బయాలజికల్ డైవర్సిటీ ఐ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ది కాప్ లెవెన్ మీరు అప్పుడు బయోడైవర్సిటీ జీవవైవిధ్య సంస్థ ఐ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ బ్రింగింగ్ షిఫ్టింగ్ దట్ కాన్ఫరెన్స్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్ ఓకే మీరు అనొచ్చు మీరు మీరు చీఫ్ సెక్రటరీ కాదు లేకపోతే సెంట్రల్ సెక్రటరీ కాదు మీరు ఎలా చేయగలిగారు ఒక మామూలు జే జేఎస్ లెవెల్లో ఉండి మిడిల్ లెవెల్ ఆఫీసర్ ఉండి అది ఎన్బిఏ సెక్రటరీ ఎన్బిఏ మీకు తెలుసు మీరు ఎక్కడైనా గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్ ఖర్చు పెట్టడానికి సెక్రటరీల కానీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు డబ్బులు కార్పొరేషన్స్కి ఇస్తారు ఎందుకంటే కార్పొరేషన్లో ఫైల్ విల్ నాట్ గో సి మినిస్టర్స్ మీకు జనరల్గా తెలిసే ఉంటుంది ఇప్పుడు అన్ని కార్ టూరిజం కార్పొరేషన్కి ఎక్కువ ఫైనాన్షియల్ పవర్స్ ఉంటాయి టూరిజం డిపార్ట్మెంట్ అంటే ఏమైనా ఆర్గనైజ్ చేయాలి ఫంక్షన్స్ అవి అని అంటే కార్పొరేషన్కి ఇస్తారు జనరల్గా అట్లా అన్ని కార్పొరేషన్స్ కు ఎక్కువ పవర్స్ ఉంటాయి ఎందుకంటే అది బోర్డే రిజల్యూషన్ పాస్ చేస్తారు సో అప్పుడు మాకు ఎన్బిఏకు చేసేవాళ్ళు ఏది మినిస్ట్రీ వాళ్ళు సో జయ జయరాం రమేష్ గారు ఉండే మీకు తెలుసు వారు అప్పుడు రాజ్యసభ ఇక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను అక్కడ సో నేను ఐ యుటిలైజ్డ్ ఆల్ ది దిస్ థింగ్ అండ్ ఐ యూస్ టు ప్రజెంట్ ఇన్ ఆల్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్స్ బికాజ్ ఆఫ్ మై పొజిషన్ యాజ్ సెక్రటరీ ఎంబీఏ ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసి అయితే అప్పుడు ఢిల్లీలో ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది అయితే నేను చెప్పాను సార్ నేను సెక్రటరీ టూరిజం ఉన్నాను ఇక్కడ అడిషనల్ సెక్రటరీగా నేను బుద్ధపూర్ణ చేశాను మీరు మా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి అది కాక సేఫ్టీ ఎక్కువ ఉంటుంది ఇంటర్నేషనల్ ఇంతమంది వస్తున్నారు నేను నగోయ చూశాను అప్పుడు టూ థౌజండ్ టెన్ అటెండ్ అయ్యాను ఆ లెవెల్లో చేయాలంటే ఓన్లీ హైదరాబాద్ ఇస్ సూటబుల్ సిటీ అని చెప్పాను అంటే అది చెప్పడంతోనే ఇక్కడ రెండు వేల పన్నెండులో ఇక్కడ షిఫ్ట్ అయింది ఓకే ఢిల్లీ టు అదే అయితే జయరాం రమేష్ గారు కూడా ఎందుకు చే చేశారంటే ఆయన ఆయన రిప్రజెంటింగ్ ఎట్ ద టైమ్ ఏపీ రాజ్యసభ మెంబర్ కదా మరి అతను కూడా ఉంటుంది కదా కొత్త చూపెట్టాలి కదా అన్ఫార్చునేట్లీ బై దట్ టైం ఇప్పుడు మనం సైబరాబాద్ దగ్గర పెట్టారు బయోడైవర్సిటీ పార్క్ ఆ పార్క్ కాన్సెప్ట్ నోట్ ఇచ్చాను మన్మోహన్ సింగర్ చేశారు అవును అసలు ప్రోగ్రాం గురించి చెప్పండి అంటే మేము బయోడైవర్సిటీ పా అంటే గమ్మత్ అనేట ఒక ఇక్కడ అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ అండి నాలుగు నిమిషన్ తరకు అంత బిగ్గెస్ట్ మళ్ళీ జరగలేదు జరిగినాయి కొన్ని కానీ ఆ లెవెల్ కాదు సో మీకు కొన్ని విషయాలు ఏదైనా పెద్ద అంటే ఎక్కడైనా నా నా విషయమే కాదు ఎక్కడైనా ఏదన్నా చాలా పెద్ద ఎత్తున మంచి సక్సెస్ఫుల్గా పెద్ద ఎత్తున జరిగింది అని అంటే దాని వెనుక అన్సంగ్ హీరోస్ అని ఉంటారు కొంతమంది అవును సో నేను ఎలా ప్లే చేశానంటే మీకు విషయం చెప్తే చాలా అంటే ప్రూఫ్ మీరు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను ఆ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ హై లెవెల్ మీటింగ్ ఎప్పుడైతే మినిస్ట్రీలో జరిగిందో జరుగుతుంటేనే ఇంకా కంప్లీట్ కాలేదు బయటకు వచ్చాను నేను బయటకు వచ్చే బీఆర్ మీనా గారికి ఫోన్ చేశాను మీనా గారి తెలుసు మీనా గారికి ఏం ఫోన్ చేశానంటే ఇట్లా మీటింగ్ అవుతుంది వీఆర్ ట్రైంగ్ టు షిఫ్ట్ ఇట్ టు హైదరాబాద్ మీరు ఎట్లానే చేసి మీనా సాబ్ మీరు అప్పుడు ఏపీఏసీ ఎండిఏ అవుతాను మీరు హెల్ప్ చేస్తే నేను ప్లే చేస్తే ఇక్కడ ఏపీకి హైదరాబాద్కు ఇంటర్నేషనల్ హైదరాబాద్ డిక్లరేషన్ ఇప్పటి ఆల్ ఓవర్ ద వరల్డ్ ది స్పీక్ దీనివల్ల హైదరాబాద్కు ఒక రెండు మూడు వందల కోట్ల బిజినెస్ వస్తుంది సిటీ డెవలప్ అవుతుంది ఎందుకంటే నేను ఇక్కడ పని చేసిపోయాను కదా బై దట్ టైం అని చెప్తే అతను పాపం రియల్లీ ఐ అప్రిషియేట్ హీ ప్లేడ్ ఫిఫ్టీ పర్సెంట్ హీ టుక్ ఇంట్రెస్ట్ ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని అచ్చలందరూ నువ్వు వీళ్ళందరూ తీసుకురా నేను అరేంజ్ చేస్తానని అన్నాడు ఇక్కడ నేను వస్తే ఒక పది మంది ఐపీఎస్ ఐపీఎస్ఓలను పిలిచేసి చేసి తాజకృష్ణలో పెద్ద లంచ్ అరేంజ్ చేస్తే మా సెక్రటరీ మా అడిషనల్ సెక్రటరీ ఫరూకి హేంపాన్ ఆంధ్ర అన్ని చూపెట్టిన నాకు అన్నీ తెలుసు అండ్ విత్ దే హ్యాడ్ ఎ వెరీ నైస్ ఎ బ్రీఫింగ్ ఫ్రమ్ ఆల్ ది లోకల్ సుల్తాన్యా వీళ్ళందరూ వచ్చారు అప్పుడు టూరిజంకి ఎవరో ఉండే మీ మీనా గారు అరేంజ్ చేశారు సో దే వెంట అండ్ టోల్డ్ జయరామ్ రమేష్ జీరా రమేష్ గారు మళ్ళీ నేను ఎప్పుడు చెన్నైలో ఉండేవాడిని నా హెడ్ క్వార్టర్ చెన్నై నేను నేను ఆల్మోస్ట్ ఎవ్రీ టూ డేస్ త్రీ డేస్ ఫ్లై చేసేవాడిని ఇక్కడికి ఎందుకంటే వెన్ యూ అటానమస్ హెడ్ ఇన్ పవర్స్ బాగుంటాయి కదా సో ఐ యూస్ టు జస్ట్ ఫ్లైట్ టు హైదరాబాద్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ఈవినింగ్ టు చెన్నై సో అలా అరేంజ్ చేసాం చేసినాక అంత స్టార్ట్ అవుతుంది మన దగ్గర ఎవరి ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు అప్పటికి అంతా చేసినాక కూడా అంటే వరకు టచ్ అవుతుంది ఈ హింద్ర ఇది వర్డ్ ఏం లేదు ఇది ఎందు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కడ పని ఉండదు మన మన బాధలు మనకు మనం చేసుకునే రోజు అని అంటే ఒక ఏమంటారనే ఒక ఇన్డిఫరెంట్ అటిట్యూడ్ యాజ్ యూజువల్ నేను ఇది గమనించాను గమనించి ఎట్లా చేయాలి అనేది నాకు ఒకరు చెప్ అంటే మా అప్పుడు డీఎస్పీ ఏది హుజరాబాద్కు సిఎస్ రెడ్డి అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన అడిగితే మరి ఏంది ఇలా మా మా ఇంటికి వచ్చిన మాట్లాడతాను కదా ఏంది నేను ఎంత చేస్తే కూడా సిటీ పట్టించుకుంటాడు వీళ్ళందరూ ఒక్క కూడా ఎవరికి వారు చాలా పెద్ద ఆఫీసర్లు అనుకుంటారు ఎట్లా పొలిటిక్ అన్లెస్ పొలిటిక్ పొలిటికల్ పొలిటీషియన్ కమ్స్ ఇన్ టు పిక్చర్ బ్యూరోక్రసీ ఇస్ నథింగ్ బ్యూ ఇయర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఏందే అంటే ఆయన చెప్పండి నేను హుజరాబాదు ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ముల్కనూర్ ఆయన క్లోజు ఆయన క్లాస్మేట్ ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి ఇదంతా చాలా కాంటాక్ట్ ఉంది ఆయనకు అండర్స్టాండ్ అయితే నువ్వు చెప్పేది ఇంకెవరికి అర్థం కాదు ఇంటర్నేషనల్ ఇదంత కెన్ గ్రాస్ప్ ఇట్ అంటే నేను అప్పుడు మేమిద్దరం వాళ్ళ ఊరికి వెళ్ళాం నేను హైదరాబాద్ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ టు వరంగల్ వరంగల్ టు ముల్కొన్నూరు ఆయనతో లంచ్ తీసుకుంటే ఆయనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం మీరు పర్సనల్గా వై కిరణ్ కుమార్ గారు చెప్పండి ఆయనకి కూడా పొలిటికల్ మైలేజ్ వస్తుందని చెప్పాను చెప్తే ఓకే మన ఒక నోట్ రాసిస్తామని అన్నారు అన్నాడు ఆ నోట్ రాసిస్తే వారు ఆ నోట్ తీసుకెళ్ళి జవహర్ రెడ్డి గారికి అప్పుడు సీఎం ఆఫీసులో ఉంటే జవహర్ రెడ్డి గారికి ఇస్తే జవహర్ రెడ్డి గారు తీసుకుపోయి మళ్ళీ కిరణ్ కుమార్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది ఇక యాజ్ ఇఫ్ దట్ ఈస్ మై పర్సనల్ అది ఇస్తే సో ఇక అక్కడి నుంచి నేను ఎక్కడెక్కడ ప్లే చేయాలనో ఇక దాన్ని అది చేసేసి అందరినీ ఇన్వాల్వ్ చేయడము అది చేయడము జయరామ్ రమేష్ గారు రావడము ఇవన్నీ చేయడానికి అప్పుడు ఇట్ హ్యాస్ అటెండ్ ద ఫుల్ స్పీడ్ అంటే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ తీసుకురావడానికి ఒక పర్సన్కి ఒకరు రాసిస్తే ఇలా అదే ఇక్కడ చాలా రోజులు పట్టిందండి ఇది చేయడానికి ఆ చానల్ పట్టింది చెప్పిన కదా నాకు పర్సనల్గా తెలుసు అప్పుడు హెచ్ఏఎస్లో పెట్టడం దానికి సింబాలిక్గా ఇక్కడ మన హైటెక్ సిటీ దగ్గర ఒక అవును అంటే అడిగారు నన్ను నేను రెగ్యులర్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంపయ్య గారు వీళ్ళందరికీ కలిసేవాడిని కదా నేను ఇదంతా కోఆర్డినేషన్ చేసే ఢిల్లీ ఢిల్లీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇక్కడ వీళ్ళని చూసుకోవాలంటే హాస్టల్ ఇక్కడ ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ లాజీ అంతా నేను ఆ కార్యక్రమం చేపట్టారు హైదరాబాద్ షిఫ్ట్ చేశారు దాని వల్ల సామాన్యులకి ఏంటి బెనిఫిట్ ఏ మెసేజ్ చూస్తారు చాలా మంచి ప్రశ్న మేము కొన్ని సామాన్యుడి కంటే స్పెషల్లీ రైతులకు కన్జర్వర్స్ ట్రైబల్ పీపుల్కు బెనిఫిట్ కావాలి మీరు అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను ఆయా ఎక్కి భావిస్తాను అన్ఫార్చునేట్ ఏంటంటే బయోడైవర్సిటీ బోర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి యాక్టివేట్ కాలేదు దాని తర్వాత కావాల్సి ఉండే ఇక నేను దాని గవర్నెన్స్ ఇష్యూస్కి నేను పోవడం లేదు విషయాలు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 ఒకటి జరిగింది తూర్పు క్యాటిల్ అనేది మహబూబ్నగర్ ఉన్నది ఇంటర్నేషనల్ నేషనల్ రికగ్నేషన్ వచ్చేసింది ఈ బయోడైవర్సిటీ ఇటువంటి జరగకపోతే అటువంటి దానికి రికగ్నిషన్ రాదు ఇప్పుడు మన దగ్గర ఎన్ని అయితే మేము ట్రాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మీకు తెలుసు జోవార్ లోకల్ వెరైటీస్ ఇలా మన తెలంగాణలో కానీ కో ఆంధ్రాలో కానీ చాలా లోకల్ వెరైటీస్ ఉన్నాయి వాటిని మనం ప్రిజర్వ్ చేసుకొని వీ కెన్ డూ వండర్స్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం రెడ్ సెంటర్స్ గురించి కూడా నేను ఆ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది రెడ్ సెంటర్స్తో మనం ఏ విధంగా మన ఎకానమీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే విధానం కూడా చెప్పాను దాని మీద ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు కూడా మేము చేయడానికి ట్రై చేస్తున్నాం ఇంకా చేస్తున్నాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు శాండల్వుడ్ కానీ రెడ్ శాండల్స్ కానీ తెలంగాణలో కానీ మీరు కొట్టుకోవడానికి చాలా హార్వెస్ట్ చేయడానికి పెంచినా కానీ చాలా రైతులు చాలా కష్టాలు పడుతున్నారు కొంతమందికి అయిపోతున్నాయి లక్ ఏదైనా కనెక్షన్స్ ఉంటాయి తప్ప జనరల్గా మీకు పర్మిషన్ కావాలంటే దొరకదు మీరు ఫస్ట్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ పాస్బుక్ ఇవ్వాలి పాస్బుక్ తర్వాత ఆయన వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తుడో చేయడో ఆయన మీ మీ సర్వే నెంబర్లో ఈ శాండల్వుడ్ రెడ్ శాండవుడ్ ఉన్నా అనాలి అతను సర్టిఫికేట్ ఇచ్చినాక మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వల్ ఓవర్ టూ మంత్స్ బై దిస్ టైము రైతుకు ప్రాణం పోయి వెళ్ళిపోతుంది అది మనము మీ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను శాండల్వుడ్ రెడ్ శాండల్స్ మీ ఫారెస్ట్లు తెలంగాణలో ఎక్కడైనా ఉన్నాయా లేదు లేదు మరి మీకేం బాధ అంటే మీరు మీరు ఎందుకు బాధ ఏంటంటే మీ శాండల్వుడ్ మీ రెడ్ శాండ్రస్కు మీకు పర్మిషన్ మేము ఫ్రీ చేస్తే మా ఫారెస్ట్ ఉన్నాయి కూడా మీరు కొట్టుకొని ఇల్లీగల్గా చేస్తారనే బాధతోనే కదా మనం ఇవన్నీ రూల్స్ పెట్టింది మరి ఈ తెలంగాణలో శాండల్వుడ్ రెడ్ శాండ్రస్ అడవిలో న్యాచురల్గా పెరగనే పెరగదు పెంచినా మీరేదో ప్లాంటేషన్ పెంచితే పెంచారు తప్ప అటువంటిప్పుడు ఇంత స్ట్రిక్ట్ రూల్స్ అవసరమా అవసరం లేదు శేషాచలం తప్ప ఇంకెక్కడ ఉంది అదే ఆ ఐదు జిల్లాల ఆంధ్రప్రదేశ్ తప్ప నేను అదే 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 అంటే మన గవర్నెన్స్లో ఎవరైతే రెస్పాన్సిబుల్ పొజిషన్స్ ఉన్నారో ఇటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తే మీరు అన్నట్టు బయోడైవర్సిటీ ఒక కామన్ మ్యాన్కు రైతుకు ఉపయోగపడుతుంది ఇది మీరు చెప్పిన అంత మంచి కాన్సెప్ట్ బయోడైవర్సిటీ అన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇంటర్నేషనల్ నుంచి ఢిల్లీ వచ్చారు మంచి కార్యక్రమం చేశారు ఇప్పుడు అదే బయోడైవర్సిటీ అనేది కేవలం ఫొటోస్కి దిగ దిగడానికి మాత్రమే పనికొస్తామని సామాన్యు అసలు దాని ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో రైతులకు వెళ్ళాలి వాళ్ళు పండించిన పంటలకు ఒక రికగ్నైజర్ రావాలని పెట్టింది కానీ అది ఒక ఫొటో సెక్షన్గా మిగిలిపోయింది అనిపిస్తుంది ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను కోవిడ్ నేను అడిగింది వాస్తవం అంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం బయోడైవర్సిటీకున్న కోవిడ్కి లింక్ ఉంది మీరంతా లిటరేచర్ ఇప్పుడు చదవండి ప్రతి దగ్గర కూడా మనం ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలి ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలంటారు ఆఖరికి ఆ ఇమ్యూన్ సిస్టమ్ కిందకే వచ్చేసింది ఇంకేం అది అక్కడికే వస్తుంది ఆఖరి ఆఖరికి అంద అందరు అల్లపతి యునాని హోమియోపతి టాప్ మెడికల్ టాప్ న్యూయార్క్ వాషింగ్టన్ మన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఇక్కడ అక్కడ అందరు చెప్పేది బాడీ అక్కడ ఒక్క దగ్గర మాత్రం ఆల్ మెడికల్ సిస్టమ్స్ ఆర్ స్పీకింగ్ ఓన్లీ వన్ కంక్లూడింగ్ పాయింట్ ఈస్ గట్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోండి అల్టిమేట్లీ ఓకే నేను ఒక మేక ప్రశ్న బయోడైవర్సిటీ కొన్ని ఇమ్యూనిటీకి లింక్ ఉంది ఎలా అని మీరు అడగండినాను మేము తెచ్చింది ఇవన్నీ చేసింది ఎందుకు బయోడైవర్సిటీ బోర్డుకు ఆర్థికంగా అంటే మనీ ఇవ్వడం ఎందుకు ఇచ్చాము ఏం చేసామంటే ఇప్పుడు ఒకే రెండు ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఒకటే ఒంగోల్ ఓంగోల్ బ్రీడ్ జరిగిన విషయం చెప్తున్నా నేను చెన్నైలో సెక్రటరీగా ఉన్నాను తెలుగు ఛానల్ చూసేవాళ్ళు అక్కడ తమిళ్ వస్తాయి కదా ఇంగ్లీష్ వస్తాయి తెలుగు ఛానల్ చూసి సడన్గా టూ థౌజండ్ లెవెన్లోనో ఏమో ఓంగోలు గీత్త ముప్పై ఐదు లక్షలకు అమ్ముడు పోయింది ఆయన మినిస్టర్ గారు ఉండే ఖమ్మం జిల్లా వెంకటరెడ్డి గారు అని సార్ ముప్పై అదేనండి నాకు లా తెలుసు నేను అప్పుడు సెక్రటరీ అయిపోయి వన్ ఇయర్ అయిపోయింది మరి నాకు లా తెలుసు ఎవరికి ఆలోచన రాలేదు నాకు లా తెలుసు కానీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ పోయి చైర్మన్ చెప్పాను నా చైర్మన్ సార్ ఇది మన లీగల్గా దిస్ అన్ ఇష్యూ విచ్ విచ్ ఇస్ కవర్డ్ బై ద బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ఓకే అంటే ఎట్లా అన్నాడు వాళ్ళంతా సైంటిస్టులు కదా స్టాచ్యూ రిపోర్ట్స్ అనేటివి అది కావాలి కదా అంత ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఓకే వాట్ యూ వాంట్ టు డూ ఐ వాంట్ టు గెట్ ఐ మేక్ అన్ ఎంక్వైరీ ఎట్లా బయోడసిటీ బోర్డు అప్పుడు జాదవ్ గారు మా సీనియర్ ఉండే నేను ఫోన్ చేశాను సార్ కొంచెం మరి ఇట్లా జరిగింది నాకు సీనియర్ తను ఐఎఫ్ఎస్లో మరి ఎట్లా ఇది అంటే బాబు మేము ఇప్పుడే బయోడవర్సిటీ బోర్డు ఫామ్ అయ్యింది మాకు టేబుల్ చైర్ కూడా లేదు నువ్వు ఏం చేయమంటే ఏం చేస్తావు ఇది ఇదే విషయం మీకు ఏం అందుకు మీకు ఈ కేస్ స్టడీస్ ఇస్తున్నాయి ఏదో థియరటికల్గా హవామే బాధకరణని అట్లా సార్ ఏం కావాలి కానీ నా డబ్బులు అన్నాడు ఓకే పోయినా చైర్మన్ అది సార్ నేను వన్ ల్యాక్ ఇద్దాము మనం దీని మీద ఇంపాక్ట్ ఇండియాలో ఫస్ట్ టైం అసలు బయోడవర్సిటీ అంటే ఏంది ఏం చేస్తే సామాన్యుడు బాగుపడతాడు రైతు ఎట్లా బాగుపడతాడు చలో యూ గో హెడ్ నేను విత్ నెక్స్ట్ డే వన్ ల్యాక్ ట్రాన్స్ఫర్ చేసే నేను అకౌంట్ ఐ వాజ్ షాక్డ్ అసలు గవర్నమెంట్ ఇట్లా జరుగుతుందా అని ఫస్ట్ జరగ జరగదు ఇట్లా జరిగింది చెప్పిన సార్ మీకు వన్ ల్యాక్ ఇచ్చాను మీకు కావాల్సినంత మనీ మీరు ఫ్లైట్లో పోండి లేకపోతే సైకిల్ మీద పోండి లేకపోతే గుర్రం మీద పోండి దీని మొత్తం హిస్టరీ అంతా కావాలి విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ పాప ఆయన వన్ ల్యాక్ ఇచ్చారు సఫిషియంట్ మనీ అప్ టు గుజరాత్ అని అన్ని తీసి మాకు రిపోర్ట్ వచ్చింది ఇది బ్రెజిల్కి పోతుంది ఓకే మేము ఎవరైతే పంపిస్తున్నారో నోటీస్ ఇష్యూ నోటీస్ ఇస్తే వాడు ఉల్టా నాకు నోటీస్ ఇష్యూ చేశాను నువ్వెవరు అడగడానికి నాకు పర్మిషన్ ఉందని ఎవరు గుజరాత్ వాడు గుజరాత్ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో గీరను ఒంగోలు అంటే దీనికి ఒక్కటి డొంక లాగితే మొత్తం అది అచ్చా ఇది చేస్తే నాకు ఉల్టా చేసి ఒకటి ఒక ఒక పర్మిషన్ నోటీస్ అంటే పర్మిషన్ ఆర్డర్ పెట్టాడు ఆ పర్మిషన్ ఆర్డర్ ఇచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండ్రీ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు ఇంకొక చైర్మన్ కొత్తగా వచ్చాడు అడిషనల్ సెక్రటరీ ఫరూక్ సార్ అని ఆయన చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అడిషనల్ ఛార్జ్ ఆయన అడిషనల్ సెక్రటరీ ద మినిస్ట్రీ నేను ఆయనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన టెక్నికల్గా సార్ ఇట్లా చేస్తే వాడు ఇట్లా చేసి చేసింటే ఆయనకు అర్థమైపోయింది నేను చెప్పేది మంచి గ్రాస్ అంటే అందరూ ఏఏఎస్ అట్లా ఉంటారు నేను అసలు ఎంత నువ్వు ఐఎమ్ కన్విన్స్డ్ చైర్మన్ యూ ఐఆమ్ గివింగ్ ఫుల్ ఫ్రీడమ్ యూ టేక్ టు లాజికల్ కంక్లూజన్ ఐ యూ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ అన్న మీ అయిపోయింది చైర్మన్ ఒప్పుకున్నా నాకే అది ఉండదు అప్పుడు నేనేం చేశాను నోటీస్ ఐ ఇష్యూ టు అండర్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా ఇష్యూ చేసినవి ఇది పర్మిషన్ అంటే సో ఈ అండ్ కాంప్లైంట్ టు అగ్రికల్చర్ సెక్రటరీ అగ్రికల్చర్ సెక్రటరీ గేవ్ ఏ రింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ సెక్రటరీ సో వాట్ వాస్ ట్రాన్స్ఫర్ ఇస్ వన్ జోకర్ కాల్డ్ అచిందర్ రెడ్డి ఈస్ దేర్ ఈస్ ఇష్యూంగ్ నోటీస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ యూ డూ లైక్ దట్

he cannot give permission without taking prior permission from the national biodiversity. it is not the ministry it is the nba should give permission he got convinced luckily he gave ring to this thing he told that if you put your fingers further your fingers will burn into the in this issue please keep calm he will not do anything he will not put arrest at it because everything uh, under Biodiversity act is very strong all offences are cognizable and non bailable

సిక్స్ ఫెలోస్ ఫ్రమ్ లాయర్స్ ఫ్రమ్ బ్రెజిల్ ఫ్లూ టు చెన్నై అండ్ నౌ దే హవ్ పేర్డ్ త్రీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టు ఎన్బిఏ దట్ త్రీ క్రోర్స్ హ్యావ్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ద ఫార్మర్స్ హు ఆర్ హ్యావింగ్ ద ప్యూర్ ఇంగోల్ బ్రీట్ ఇప్పుడు చెప్తున్నాను మీరు అన్నదానికి ఎట్లా మీరు ఇది ఆన్సర్ సో అది ఇంకా కాలేదు హ్యాడ్ ఐ బీన్ ఇన్ ద ఎన్బిఏ ఐ హుడ్ హ్రాన్స్ఫర్డ్ అండ్ షోన్ బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఆర్ ఎనివేర్

మన జాతిని మన వృక్షాలని కాపాడే ఉద్దేశంతో పెట్టారు దానికి ఒక చట్టం పెట్టారు మంచిదే అంటే అచిలేందర్ రెడ్డి గారు పెట్టారా లేదా ఇంకొక రెడ్డి గారు పెట్టారా ఇంకొకరు పెట్టారని కానీ జాతి సిస్టమ్ పెట్టాం కానీ తర్వాత వచ్చిన ఆఫీసులు దాన్ని ఎందుకు కంటిన్యూ చేయకపోవడం వల్లే కదా అది కొలాప్స్ చెంది అనుకోవచ్చు కదా అది అంటే అది నేను కామెంట్ చేస్తే బాగుండదు అది మీరు ఎందుకంటే ఇష్యూ ఏంటంటే ఫారెస్ట్ నుంచి ఈకో టూరిజం వచ్చాను ఈకో డెవలప్మెంట్ ప్లానింగ్ మాట్లాడాము టర్టిల్ కన్జర్వేషన్ మాట్లాడము ఇటు బయోడైవర్సిటీ అంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అ న్యూ ఫీల్డ్ అన్లెస్ ద ఆఫీసర్స్ డెడికేట్ దిమ్స్ టు ద న్యూ సబ్జెక్ట్ థింగ్స్ విల్ నాట్ ఇంప్రూవ్ అంటే మీరు మంచి ఉద్దేశం పెట్టచ్చు కానీ ఇది మీ వ్యక్తిగతం కోసం పెట్టింది కాదు సొసైటీ కోసం పెట్టింది నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ దాన్ని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అంటే నేను ఒక బయోడైవర్సిటీ కాదు చాలా విషయాలు చూస్తున్నాను ఏదో కొత్త కొత్తదాన్ని తీసుకొద్దాం నెక్స్ట్ జనరేషన్కి ఇద్దామని పొడి చెత్త తడి చెత్త అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారనుకో దానివల్ల మంచితే జరుగుతుంది కానీ తర్వాత వచ్చిన ఆఫీసరు ఆ పొడి చెత్త తడి చెత్త అని వద్దు మొత్తం చెత్త వద్దు అన్నట్లు తీసి ఆ డబ్బాలు తీసుకొని పక్కన పెట్టడం వల్ల ప్రజాధనం అన్నది వృధా అవుతుంది అన్నది ఎందుకు అంటారు నేను మీతో కంప్లీట్గా ఏకీభవిస్తున్నా ఈ విషయంలో అందువల్ల నేను అంటాను ఆల్ స ఆల్ ఆఫీసర్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ దోస్ ఆర్ having టాలెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద పర్టికులర్ సబ్జెక్ట్ ఓన్లీ షుడ్ be posted to దట్ దట్ సాల్వ్ that విల్ సాల్వ్ ద problems, many, many ప్రాబ్లమ్స్ as యూ mentioned. ఇప్పుడు అదొక పెద్ద ప్రాబ్లం ఇప్పుడు చాలా అడ్మినిస్ట్రేటివ్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండి చాలా ఎఫిషంట్ ఆఫీసర్ ఉన్నా కానీ సర్వీస్ టైప్ మెంటాలిటీ లేని వాళ్ళను టూరిజంలో వేయద్దండి ఏ సర్వీస్ జనరల్గా ఏంటి ఫైవ్ ఫైవ్ బయోడవర్సిటీ పోతే నీకు పోతు సైన్స్ నాలెడ్జ్ ఉండాలి లీగల్ నాలెడ్జ్ ఉండాలి రెండు ఉండాలి ఒక సైన్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు లీగల్ నాలెడ్జ్ కూడా కావాలి అది నాకు లీగల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను సైన్స్ని ఇంటర్ప్రిట్ చేయగలిగిన మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు కోవిడ్కి సంబంధించి డైరెక్ట్ కోవిడ్కి సంబంధించి మీరు తెలంగాణలో అడగండి ఆదొండ అంటే ఒకటి వైల్డ్ ఉంటుంది అది మా తాతలు మా బాబు వరకు నర్స్ మా తాతల టైంలో కంపల్సరీ ఆదొండ రెండు మూడు సార్లు అన్న సంవత్సరానికి తినేవాళ్ళు లేకపోతే పచ్చడి చేసేవాళ్ళు ఎందుకంటే ఆదొండ కప్పరిస్ జైలానిక సైంటిఫిక్ నేమ్ ఆదొండ అనేది వెరీ కామన్ టిల్ ఫిఫ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇన్ ఇన్ తెలంగాణ మీరు ఎవరైనా ఆదొండ వైల్డ్ దొరుకుతుంది ముళ్ళు ఉంటాయి దానికి ఆ కాయలు ఇంట్లో ఉంటాయి దాన్ని పచ్చడి అయినా కూరన్నా చేసుకొని తినేవాళ్ళు ఆ కాయ అంటారు అది తింటే మీకు ఏ దానికన్నా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆ దొండకాయ ఆ దొండకాయ అంటారు దాన్ని జైలానికస్ ఇప్పుడు ముళ్ళు ఉంటాయి దానికి చెట్టుకు ముళ్ళు ఉంటాయి చిన్న చెట్టు చిన్న చెట్టు అది తింటే ఉంటుంది చేదు కొంచెం చేదు ఉంటుంది కానీ బట్ వీ లైక్ ఇట్ తింటా ఇమ్యూనిటీ ఇన్స్టెంట్ ఇమ్యూనిటీ మీరు తెలుసుకో ఇప్పుడు ఎక్కడుందదివ మర్చిపోయారు అదే ఇమ్యూనిటీ అంటున్నాను అంటే మేము జై నేను బయోడైవర్సిటీ అందుకోసం చెప్పాను నా లైఫే టర్న్ అయిపోయింది ఎందుకు చెప్పానంటే బయోడైవర్సిటీ అనేది బిగ్ ఓషన్ ఇలాంటి మీకు ఎగ్జా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటే మీరు దిగ్భ్రాంతి చెందుతారు అన్నట్టు సో ఇప్పుడు ఏ అయితే మీరు అడగవచ్చు బయోడోస్లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అంటే మనకు హైల్డింగ్ వెరైటీ కూడా కావాలి ఇప్పుడు మిల్క్ సప్లై మనకు కావాలి మిల్క్ కనుక మనం చేస్తాము ఎట్ ద సేమ్ టైం వెటనరీ యూనివర్సిటీస్ అనిమల్ హజండ్ డిపార్ట్మెంట్ ఇండిజినస్ బ్రీడ్స్ కూడా కాపాడుకోవాలి దాన్ని కాపాడుకోవాలంటే స్పెషల్ ఫార్మ్స్ స్పెషల్ ఏరియాస్ పెట్టాలి బయోటెక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎన్నైనా బ్రీడ్ చేయండి హైబ్రిడ్ చేయండి ఏమైనా చేయండి జెన్ జీన్స్ని ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఆ వచ్చిన లాభం ఇప్పుడు మీరు ఒంగోలు అన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఓంగోలు ఒరిజినల్ బ్రీడ్స్ అంటే రియల్ బ్రీడ్స్ అన్ని బ్రెజిల్ ఉన్నాయి మనకన్నా మంచి ప్యూర్ బ్రీడ్స్ ఇప్పుడు మనం కావాలంటే అయ్యా అప్ప అని వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి పైసలు డబ్బులు ఇచ్చి ఎందుకంటే వీ హవ్ నాట్ టేకెన్ ఇంట్రెస్ట్ మనము ఇప్పుడు అక్కడే ప్రాబ్లం వస్తుంది బయోడైవర్సిటీ అవగాహన వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీరు చేయండి మైసీ మెకనైజేషన్ చేయండి అది చేయండి ఇవన్నీ చేయండి చేయొద్దని ఎవరు అంటలేరు కానీ బ్రీడ్స్ని కాపాడే బాధ్యత గవర్నమెంట్ది ఇప్పుడు హెల్త్ బాధ్యత ఇట్లా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బాధ్యత ఎలా ఉంటావు బయోడైవర్సిటీ బాధ్యత గవర్నమెంట్ది గవర్నమెంట్ ఏం చేయాలి ఎవరికైతే ఇండిజినయస్ బ్రీడ్స్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఫార్మర్స్ వాళ్ళని దాన్ని అగ్రికల్చర్ ఆపరేషన్ చేయటం చేయాలి వాళ్ళకు కొన్ని సబ్సిడీస్ ఇవ్వాలి తప్పదు అవును లేకపోతే అంటే దాని ఒక మర్చిపోతున్నావు కదా అసలు మీకు మీరు నేను ఇదే చెప్తున్నాను కదా ఇట్లా చాలా ఉన్నాయి ఇప్పుడు పొంగనూరు ప్రావు మీరు ఎంత కాస్ట్ మీరు చెప్పండి ఇప్పుడు పొంగనూరు ప్రావు ప్యూర్ బ్రీడ్ ఎంత దొరుకుతుంది చెప్పండి మీరు మీకు ఇరవై ఐదు లక్షలకన్నా తక్కువ దొరకదు ఎందుకు ఇరవై ఐదు లక్షలు పొంగనూరు కౌస్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మనం రోడ్ల పండుతుంది ఇది ఎందు వేస్ట్ వేస్ట్ చే అనేవాళ్ళం పొంగనూరు పొంగనూరు కౌ బ్రీడ్ చిత్తూరు ఫేమస్ దానికి పొంగనూరు కౌ బ్రీడ్ అంటే జెర్సీ కన్నా టాప్ అది అది కాదు అసలు పుంగనూరు కావు ఇప్పుడు మీకు దొరకదు ప్యూర్ బ్రీడ్ ఎందుకంటే మనం నాశనం చేసుకున్నాం మనం తెలియక ఒకప్పుడు వెంకటేశ్వర స్వామికి పో పాలా చేసేది పుంగనూరు కావు మిల్క్ ఏ మిల్క్ కాదు ఒకప్పుడు ఇప్పుడు అది మన చేతులు లేదు అంటే మనం మర్చిపోయాం అంటే నేను బయోడైవర్సిటీ యాక్ట్ కన్వెన్షన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ఇవన్నీ ఎందుకు వచ్చాయండి ఇవన్నీ వీటిలో వేల సంవత్సరాల నుంచి వచ్చిన దాంట్లో విశిష్టత ఉంది ఒకవేళ ఈల్డ్ తక్కువ ఉన్నా కానీ మీరు హైబ్రిడ్స్ పెంచుకోండి నో బడీ ద నాట్ టు డూ ఇట్ బట్ అట్ ద సేమ్ టైమ్ డోంట్ నెగ్లెక్ట్ దిస్ ప్యూర్ బ్రీడ్స్ ఆఫ్ అవర్ ఇండిజినస్ ఇండియా ఇప్పుడు మీకు పొంగనూరు లేదు కాబట్టి ఇప్పుడు దాని కాస్ట్ ఇంత పెరిగేది ఇప్పుడు టాప్ రిచ్ పీపుల్ ఇన్ 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 బోత్ తెలంగాణ అండ్ హైదరాబాద్ అండ్ ఆంధ్ర ఎవరన్నా ఉన్న వాళ్ళంతా కూడా పొంగనూరు కావ్ మిల్క్ తాగుతున్నారు మీరు తెలుసుకోండి వాళ్ళే మెయింటైన్ చేసుకుంటున్నారు సామాన్యుడికి అయిపోయింది అయిపోయింది చాప్టర్ క్లోజ్ అయిపోయింది మన సార్ ఇప్పుడు కేరళలో వెచూరుకావు కేరళ కూడా వెచూరు విఈసిహెచ్ఆర్ వెచూరుకావు నేను పర్సనల్గా సోసమ్మ గారు డాక్టర్ వెంటనే ఆమె రిటైర్ అయినాక ఆ కౌను కాపాడింది కేరళలో ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తప్పులేదు అంటే అంత సేవ చేసింది ఆమె కేరళలో ఒక గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది ఎంత డిఫెక్ట్ చెప్పండి మనం ఆలోచన ఎక్కడ కనుక ఈ లోకల్ బ్రీడ్స్ ఉంటే వాటిని అంటే బలవంతంగా చేసి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి క్రాస్ బ్రీడింగ్ చేయాలి మిల్క్ సప్లై కోసం అని ఎవరైనా అట్లా చేస్తే తప్పు కదా అది పాలు కోసం శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ జన్సీస మన పాలకు సంబంధించి అన్నీ కూడా ఆయన అదే కాపాడు ఉన్నారు ఏ వన్ బి వన్ అవే అంటే నేను అనేది అంటే సార్ మీరు పాలు గురించి చెప్పారు పొంగునూరు మిల్క్ అనేది కొంత డబ్బు గల అంటే బయోటేక్ సంబంధించి సబ్జెక్ట్ అవునండి కానీ అదేవిధంగా రైస్ ఇప్పుడు మంచి క్వాలిటీ ఎవరు ఎవరి చేతులు ఉందండి అంటే ఒక్కటి ఇప్పుడు నవారా రైస్ అయితే మీరు చూస్తున్నారు ఇప్పుడు అందరూ చేస్తున్నారు అట్లే బ్లాక్ రైస్ ఉంది అట్లే బ్లూ రైస్ కూడా ఉంది మణిపూర్లో ఇంకోటి నేను రైస్ మొన్న ల్యాక్ రైస్ అక్కడ మణిపూర్ నాగా నేను మొన్న నేను తినొచ్చాను ఇది వాటర్లో హాట్ వాటర్లో మేము రైస్ వేసి హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే అదే ఉడికిపోతుంది అవునా నేను తినేసి వచ్చాను కదా మంచిది దాంట్లో దాంట్లో ఏమేస్తారంటే వాళ్ళు అది ప్రతిదీ కూడా ఒక రకంగా తినాలి దాంట్లో కార్డు ప్లస్ జాగిరి కలుపుకొని తింటే హైలీ న్యూట్రి అమల్ని అది ఇమ్యూనిటీ పెంచుతుంది సో మనకు ఉన్న వెరైటీస్ ఏవైతే ఉన్నాయో హై హీల్డింగ్ వెరైటీస్ చేసుకోవాలి ఎందుకంటే ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ కావాలి ఇంత పాపులేషన్ ఎట్ ద సేమ్ టైం దీస్ ఇమ్యూనిటీ బిల్డింగ్ వెరైటీస్ విచ్ వర్ అవర్ ఒరిజినల్ వెరైటీస్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్ మీరు పది ఎకరాలు ఉంటే ఒక ఎకరం ఇదేసుకోండి తొమ్మిది ఎకరాలు హై హీల్డింగ్ వేసుకోండి వద్దని అలా ఎవరు అది కంప్లీట్గా మనం వన్స్ వి లాస్ట్ టచ్ జనరేషన్ అసలు కంప్లీట్గా వెళ్ళి అయిపోతుంది అది అంటే చాలా పోయినాయి ఇప్పుడు చెప్పారు కదా మీరు ఆ దొండ దొండకాయ ఆ దొండ ఆ దొండ దొండ కాదు అది ఆ దొండ వైల్డ్గా వస్తుంది అది దాన్ని పెంచాలి మనం కప్పరిస్ జైలానికస్ దాన్ని సైంటిఫిక్ కూడా సి సీ అది సో దాని మీద ఎంత రీసెర్చ్ ఎంత అమోఘం ఓకే మీకు ఇంకొక బయోడైవర్సిటీ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ బతుకమ్మ అందరు బతుకమ్మ ఓ దీని పెద్ద తెలంగాణలో అది చేశారు బతుకమ్మ మధ్యలో ఏం చెట్టు పెడతారో మీకు తెలుసా వెంపల చెట్టు పెడతారు మీరు ఎక్కడ చూడండి ఊర్లలో చుట్టూ బతుకమ్మ పెట్టి చిన్న వెంపల చెట్టు పెడతారు ఇంతే ఉంటుంది హాస్యాస్పదం కాదు వింపల్ చెట్టు అది ఫ్లవర్ కాదు దానికి అందం లేదు వింపల్ చెట్టు హైలీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అవర్ కంట్రీస్ వితౌట్ అవర్ నాలెడ్జ్ ఫర్ మేకింగ్ డ్రగ్స్ రూట్స్ ఆర్ వెయిలీ మెడిసినల్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ ఇప్పుడు ఇప్పుడు మేము అది నాకు లా తెలుసు సైన్స్ తెలుసు కానీ నేను చాలామంది పట్టుకున్నాను ఓంగోలు పట్టుకున్నాను ఇంకోటి వేరే రెడ్ సస్లో నేను ఎన్నో రిపోర్ట్ కూడా చేశాను మనీ అటాచ్మెంట్ చేయాలని రా అన్ని రాసి అన్నీ ఉన్నాయి ఫ్యాక్ట్స్ అన్ని రికార్డ్స్ ఉన్నాయి సెల్ఫ్ల ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ ప్రాబ్లం మీరు అన్నట్టు దాన్ని ప్రోయాక్టివ్గా ఆలోచించి సైంటిఫిక్గా ఆలోచించి కొంచెం ప్యాషనేట్గా చేస్తే సామాన్యుడికి డెఫినెట్ లాభం అయింది అంటే ఇప్పుడు రెడ్ సీత ఉంది రెండు సీతాపాలు మనం ఈజీగా మార్కెట్ చేసి దాన్ని దాని అంటే చైన్ సప్లై చైన్ ఎస్టాబ్లిష్ చేయాలి మీకు తెలుసు తెలియదు నేను మన రీసెంట్లీ అంటే ఈ జాబ్ మనం రీఅపాయింట్ చేసే ముందు ఐ వాజ్ వన్ ఆఫ్ ద కీ కోర్ మెంబర్స్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద కాంప్రహెన్సివ్ ఆర్టికల్చర్ ప్లాన్ ఫర్ తెలంగాణ యాస్కే నుంచి మనం ప్రజెంట్ చేసాం ఇంత సీఎం దగ్గర మీకు కూడా ఫోటో పంపించాం అలా యాక్సెప్ట్ చేశారు అని ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి సో అందులో అందులో మేము ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అది ఓకే బట్ ఎట్ ద సేమ్ టైం ఆర్గానిక్ ఇవన్నీ కూడా మనం మర్చిపోవద్దు మనం ఎందుకంటే ఈ డిజీజెస్ ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ నౌ వన్ మ్యూటెంట్ కాదు ఇంకో వైరస్ కూడా వస్తుంది అట్లా బయోడెస్టీ తర్వాత ఎక్కడికి వచ్చారండి బయోడెసిటీ తర్వాత మళ్ళీ నేను ఎండి ఫారెస్ట్ కార్పొరేషన్కి అదేను అప్పుడు అంటే పరికర్ గారు నాకు లెటర్ రాశారు గవర్నమెంట్ నాకు ఈయనే కావాలి బయోడెసిటీ డెప్యుటేషన్ అయిపోయింది బ్యాక్ టు గోవాని పోస్ట్ చేయాలని ఆయన లెటర్ రాశాడు అది కూడా అంటే వాళ్ళ మినిస్టర్తో వాళ్ళ పర్సనల్ డిపార్ట్మెంట్తో జిఏడితో రాయించాడు రాయిస్తే నన్ను వాళ్ళ గవర్నమెంట్ మళ్ళీ నన్ను బ్యాక్ అట్లా వెయ్యరు జనరల్గా ఒకసారి పని పనిచేసిన అప్పటికే రెండుసార్లు చేశాను ఇక్కడ ఎండి ఎండి ఫారెస్ట్ కార్పొరేషన్ గోవా గోవా మళ్ళీ వెళ్ళాను సో ఐ వాజ్ పోస్ట్ రాసి ఎండి గోవా ఫారెస్ట్ కార్పొరేషన్ నేను ఈ అప్పుడే కొన్ని తెలంగాణలో కొన్ని మా రిలేటివ్స్ దగ్గర ఈ క్యాష్ వెరైటీస్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాను నేను సో చాలా పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంది సో మనము ఇది డ్రై క్రాప్ ఎక్కువ వాట కూడా అవసరం లేదు సో యాక్చువల్గా తెలంగాణలో ఆంధ్రా ఆంధ్రాలో వచ్చేసినాయి ఇది అప్పుడు వైజాగ్ ఆ ప్రాంతంలో విశాఖపట్నము పోలాసా అవన్నీ బాగానే మొత్తం బాపట్ల ఎక్కడి వరకు వచ్చేసి నుంచి స్టార్ట్ అయ్యింది బట్ తెలంగాణ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఇఫ్ దే కెన్ ఇంప్రూవ్ దెర్ ఫైనాన్షియల్ అంటే ఈ క్యాష్యూ మీకు మీకు ఒకటి దెర్ ఇస్ మీరు ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ఎ సొసైటీ ఏ సొసైటీ అన్నా మీరు చూడాలంటే వన్ ఇండికేటర్ అంటే అవుట్ ఆఫ్ మెనీ ఇండికేటర్స్ ఎవరైనా ఇంటికి వెళ్ళినామనుకోండి క్యాషు కనుక మీకు ఆఫర్ అనుకోండి టీతోనే అది అంటే ఏంది ద మో ద మోర్ యూ బికమ్ సౌండ్ ఫైనాన్షియల్లీ యూ విల్ షిఫ్ట్ టు క్యాష్యూ అవును బాదాం అండ్ సో సో ఇది టు వన్ ఈ విధంగా ఆఫీసర్స్ అర్థం చేసుకుని సొసైటీని ముందు తీసుకెళ్తే సామాన్యుడు బాగుపడతాడు రిచ్ మ్యాన్ కూడా అందరికి ఇమ్యూనిటీ హెల్త్ బాగుపడతా సార్ మీరు ఫారెస్ట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న టైంలో కాజు అనేది తెలంగాణ కూడా మా రిలేటివ్ దగ్గర పెట్టాను ఈవెన్ రెడ్ సా కూడా ఇంప్లిమెంట్ చేయించాను ఇప్పుడు మా చెల్లె రిలేటివ్ ఒక అబద్ధం ఉన్నది ఇప్పుడు దానికి టూ థౌజండ్ త్రీలో నేను ఇంట్రడ్యూస్ చేశాను బ్యూటిఫుల్ సెవెన్ ట్రీస్ ఇప్పుడు అవి హార్వెస్టింగ్ రెడీగా ఉన్నాయి అంటే మరి ఏం చేశారండి గోవాలో గోవాలో నేను ఒక జీన్ బ్యాంక్ స్టార్ట్ చేశాను క్యాష్ అది గాంజే అనే ప్లేస్లో ముప్పై ఆల్మోస్ట్ థర్టీ వెరైటీస్ బయోడవర్స్టర్ పనిచేశాను కదా సో దాన్ని ఆధారం చేసుకుని ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని థర్టీ వెరైటీస్ సేకరించి ఓ దగ్గర జమ్ జీన్ బ్యాంక్ అంటే అవన్నీ పెట్టాము అక్కడ నుంచి ఎవరైనా పోయి అక్కడ నుంచి సీడ్ కానీ గ్రాఫ్ట్ కానీ తీసుకొచ్చుకోవచ్చు సార్ కాజు అనే పదార్థం కేరళ నుండి వాటర్ఫాల్ అవ్వచ్చు లేదా పలాస్ వరకు చూసాను ఆ కాజులో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ టెన్ గ్రేడ్ టూ నెంబర్లు ఉంటాయి తర్వాత కొన్ని పచ్చివి కాల్చి కరెక్ట్ కరెక్ట్ చేస్తారు కొన్ని ప్రాంతాలకు కొన్ని ఫేమస్ ఉంటాయి గోవాలో కూడా కాజు అమ్ముతారు కాజు పండిస్తారు కాజు అసలు మిగతా ప్రాంతాల కానీ గోవాలో ఎక్కువగా మనకు టెన్ కేజీ బ్యాగ్స్ కనిపిస్తుంది కరెక్ట్ అక్కడ ఇంకోటి కూడా కనిపిస్తుంది కాజు డ్రింక్ అనేది ఫెన్ని ఫెన్నీ అది దానివల్ల కూడా మంచి బిజినెస్ అవుతుంటుంది ఆ ప్రాంతంలో ఎందుకు అది ఉంటుంది ఎక్కువగా డ్రింక్ అనేది మిగతా ప్రాంతాలు దాని మీద ఎందుకు ఫోకస్ చేయలేదు ఇందులో ఒక కారణం ఉంది ఫస్ట్ క్యాష్ ఇంట్రడ్యూ మన కంట్రీలో క్యాష్ లేదు యాక్చువల్లీ క్యాష్ ఇంట్రడ్యూస్ చేసింది పోర్చుగీస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది గోవాలో

ఇది ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఓన్లీ ఎవ్రీబడీ నోస్ ఇట్ అండ్ ఎవరీ ఇట్స్ అ ప్రూవెన్ హిస్టరీ ఇట్ ఇస్ నాట్ దట్ వన్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఏదో జరిగింది అంటే మరి ఏదో చూసాయ కదా ఇది ఇది లివింగ్ హిస్టరీ అన్నట్టు అన్నట్టు అది ఇక్కడ ఏంటంటే గోవన్స్ ఆల్రెడీ ద వాళ్ళు ఈ కోంకర్ బెల్ట్లో ఫిష్ ఇదంతా అక్కడ బ్రాహ్మణ్స్ కూడా ఫిష్ తింటారు అంటే సరస్వత బ్రాహ్మణ్స్ అంటారు సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు కొంచెం ఇన్నోవేటివ్ కూడా మీరు మీరు గమనించుంటారు అప్ టు మ్యాంగ్లూర్ ఫ్రమ్ రత్నగిరి మీరు చూడండి నా కొం బెల్ట్ కొంకణ్ బెల్ట్ చాలా క్రియేటివ్ పీపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను లతా మంగేష్కర్ ఎక్కడి నుంచి గోవా నుంచి రెమో ఫెర్నాండోస్ ఎక్కడి నుంచి గోవా ఏరియా నుంచి మిరాండా ఎక్కడి నుంచి గోవా నుంచి ఎనీ ఫీల్డ్లో మీరు భీమ్సెన్ జోష్ ఎక్కడి నుంచి అదే బెల్ట్ అంటే బ్యా బ్రాడ్గా తీసుకుంటారు ఆర్ట్స్ అండ్ క్రియేటివిటీలో మీరు సైన్స్లో కూడా పోండి ఇంకా అధికారి ఎవరి పేరు అని మీరు ఆ మెంగళూరు టు ఆ రత్నగిరి ఆ బెల్ట్ వెరీ స్పెషల్ బెల్ట్ సో ఎనీ కమ్మింగ్ టు ద పాయింట్ ఈస్ దాట్ వాళ్ళు ఏది ఇంట్రడ్యూస్ చేసినా ఏది చేసినా కానీ వాళ్ళు అసలు బయోడైవర్సిటీ వాళ్ళంతా గొప్ప వాళ్ళు ఇంకోరు లేరు మీరు బెంగళూరు టెంపుల్స్ పోతే కూడా ఒక్కొక్క ఫుడ్లో థర్టీ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ తటే పెడతాం వైల్డ్ ఫ్రూట్స్తో కూడా ఛాన్ చేస్తాం ఢిల్లీనే పెంటేనే అని ఉన్నది ఒకటి దాన్ని దాని ఫ్రూట్ అది చెట్టు పెట్టుకుంటే మన ఊరంతా సరిపోతుంది కర్రీ ఏ దొరకకపోయినా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అది నేను తిని చూసాను చేశాను కూడా సో పాయింట్ ఐఎమ్ ట్రై టు టెల్ యూ దాట్ దే కుడ్ ఫైండ్ అవుట్ దాట్ ఫ్రమ్ దిస్ జ్యూస్ డిస్లేషన్ చేసి ఫెన్ని తీయొచ్చు అనేది వాళ్ళు ఇండిజినయస్ టెక్నాలజీతో చేశారు అది యాక్చువల్గా ఫెన్ని స్టార్ట్ అయింది యాజ్ ఎ మెడికల్ డ్రింక్ అది యాక్చువల్గా కొంచెం తీసుకుంటే మెడిసినల్ వాల్యూ ఉంది కడుపు నొప్పి చిన్నపిల్లలకి ఏమైనా అయితే బొడ్లో దాన్ని ఇట్లా పెడతారు లేకపోతే చెంచాలో దాని చేసి బర్న్ చేసి అది తీసుకుంటారు సో ఈ విధంగా కాన్స్టిపేషన్ ఇండైజేషన్ స్లీప్లెస్నెస్ ఓల్డ్ పీపుల్కి చాలా ప్రాబ్లం ఆఫ్టర్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ ఇవన్నిటి కూడా పనికి వస్తుంది ఓకే అది ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఆల్కహాల్ అయిపోయింది అంటే వాళ్ళు దాన్ని అది చేసేసి దాన్ని ఇప్పుడు జిఐగా తీసుకున్నారు జియోగ్రఫికల్ ఇండికేటర్ అని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఓకే సో అయితే ఒక విషయం ఇంకొక దీనికి సంబంధించిన విషయం మీరు టెన్ కేజీ అన్నారు కదా మీరు మనకి గమనించారు కదా చిన్న స్టేట్ గోవా నేను అక్కడ దీని గురించి పెద్ద పేపర్ కూడా రాశాను స సబ్మిట్ చేశాను గవర్నమెంట్కి ఇంకా ఇం ఇంపార్టెన్స్ ఇవ్వాలి లేకపోతే గోవాలో ఇది క్యాషు డా పోతుంది దీన్ని అది చేయాలన్నాను ఓకే ఇది ఇట్ ఇస్ ఫర్ ద అదర్స్ టు డూ ఇట్ నా పని నేను చేసి వచ్చాను గోవా క్యాషు ఎందుకు ఇంపార్టెంట్ అన్నిటి క్యాషు కన్నా అనేది మీరు ఆలోచించాలి గోవా క్యాష్యూ ఉన్నంత టేస్టీగా వేరే క్యాషూ ఉండదు స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఫెన్నీ తయారు చేయాలి కాబట్టి పండు పండి కింద పడ్డాకనే నట్టును సపరేట్ చేస్తారు వాళ్ళు దానివల్ల అన్ని న్యూట్రియంట్స్ నట్టుకుపోతాయి కాయకాయ కాయ మన మన ఎక్కడే కాదు ఈ ఆంధ్ర కోసం ఎనివేర్ ఇన్ ఇండియా మనం తెంపేసి దానికి సపరేట్ చేస్తాం మనం కొంచెం అది వాళ్ళు అలా చేయరు అది పడ్డాక దానికి ఒక ఒక బ్యాంబు ఉంటుంది బ్యాంబుకు చిన్న మూల పెడతారు మూల షార్ప్ వాళ్ళు ఒక జోల వేసుకుంటారు పిల్లలు వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ టైంలో తీసుకొని ఎక్కడ పండబడితే దాన్ని ఇట్లా కుర్చుతుంది అని అంటే వంగి తీయడం కష్టమవుతుంది కదా ఇట్లా 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 కొట్టుకుంటూ పోయి దాన్ని ఇట్లా జోలు వేసుకుంటారు అంటే ఇట్లా తీసేస్తారు తీసేసినాక ఆ పండును కాయను కాయన రైట్ సారీ నట్టును సెపరేట్ చేస్తారు లెఫ్ట్కు పండు వేస్తారు పండును వెంటనే షిఫ్ట్ చేస్తారు అక్కడికి క్రషింగ్ ప్లే క్రషింగ్ చేసి ఆ జ్యూస్ని తీసుకొచ్చి డిస్టిలేషన్ చేస్తారు డిస్టిలేషన్ చేస్తే ఆల్కహాల్ పైప్లో డిస్టిల్ అయిపోయి ఆల్కహాల్ అది వస్తుంది ఏది మన ఫెన్స్ ఓకే ఈ విధంగా అంటే అక్కడ వాళ్ళు చెట్లు కాయలు మిగతా టైప్ పండు పండే వరకు ఉండాలి కింద పడాలి లేకపోతే టేస్ట్ దానికి స్వీట్నెస్ దాని స్వీట్ దాని ఓవరాల్ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసమని అది కాస్ట్ కూడా ఎక్కువ బలే టేస్ట్ ఉంటుందండి అవును మీరు ఈ క్యాషక్ ఆ క్యాషూ మీకు సైజు కూడా డిఫరెన్స్ సైజు కూడా డిఫరెన్స్ ఉంటుంది అవును సో ఇది అంటే నేను పనిచేసాను కాబట్టి ఇవన్నీ రీసెర్చ్ చేసి నేను గోవా గవర్నమెంట్కి సార్లు నేను పరికరం ఉంటే నేను మళ్ళీ బ్రతికుంటే నేను మళ్ళీ గోవా పోయటాన్ని రిటైర్ అయినా కూడా తీసుకునేవాడు నేను యాక్చువల్గా మొత్తం అసలు ఎట్లా గోవా కెన్ డామినేట్ ద హోల్ ఇండియా అనేది దాని మీద కూడా ఒకటి రాసి ఇచ్చాను కానీ గోవా అన్నీ బాగుంటాయి కానీ డ్రగ్స్ విషయంలోని క్రైమ్ విషయంలో ఎక్కువగా అంటే అది సోషల్ ఇష్యూ కొంచెం ఉందండి టూరిజం టూరిజం టూరిజంలో ఉన్న దగ్గర కొన్ని హిల్స్ కూడా వస్తాయి కదా దాంతో హిల్స్ ది సార్ అక్కడి నుంచి ఎక్స్ వచ్చారండి గోవా తర్వాత ఈ గోవా అదే గోవా తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఈ అడ్వర్టైజ్ అయితే ఇక్కడ యాస్కిలో అప్లై చేసుకున్నాను యాక్చువల్గా దట్ వాజ్ అగైన్ డిఫరెంట్ దిస్ థింగ్ యాక్చువల్గా రిటైర్ అయ్యే ముందు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ రిటైర్ ముందు ఎవరు కూడా డిపార్ట్మెంట్ స్వీట్స్ పెట్టి అంటే గో హెడ్ ఆఫ్ ద కార్పొరేషన్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నాది నా స్టేటస్ సో అలాపెట్టి ఇక్కడ ఏదో చదువు అంటే ఇది రీసెర్చ్ టీచింగ్ అకాడమిక్ ఉంటుంది కదా హ్యాస్కీలో ఇసిప్స్లో సో లెట్ అస్ ట్రై అని ఇటు అప్లై చేశాను చేస్తే వేరే ఐఏఎస్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నేను ఇండియన్ డిఫెన్స్ నలుగురిని షార్ట్ లిస్ట్ చేశారు వీళ్ళు చేస్తే నేను అల్టిమేట్ నేను సెలెక్ట్ అయ్యాను చాలామంది నేను పోవద్దని మాకు మంచి చాలా సీనియర్ ఎందుక ఇప్పుడు ఈ అకాడమిక్ పోయినావు హైదరాబాద్లో చేసే విద్యార్థి ఏమైనా నైనా కానీ అన్న సార్ ఇప్పుడు నాకు కొంచెం ఎన్బిఏలో పనిచేసినప్పుడు కొంచెం అకాడమిక్ ఓరియంటేషను ఇంటర్నేషనల్ రీసెర్చ్ పేపర్స్ నోట్సు ఈ లీగల్ మ్యాటర్స్ బయోటెస్లో బాగా అది చేశాను నాకు కొంచెం అడ్మినిస్ట్రేటివ్ లైఫ్ అంతా చూసాం మా అప్పుడు నేను ఈ కోవిడ్ లేకపోతే నేను అక్కడ అంటే ఇక్కడున్నా అక్కడున్న హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అయ్యేవాన్ని ఏది గోవాలో ఉన్నా కానీ అరుణాచల్ ముందు పోయినా కానీ బట్ హౌ ఐ వర్క్ ఎందుకు వచ్చాను ఇక్కడ అంటే పోస్ట్ రిటైర్మెంట్ యూ నీడ్ టు వర్క్ క్రియేటివ్లీ అని నాకు అనిపించింది లక్లీ అనుకున్నట్టే మళ్ళీ వచ్చేసరికి ఈ పోస్ట్ ఖాళీ ఉంటే మళ్ళీ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తే అప్లై చేస్తే మళ్ళీ నాకే ఇచ్చారు చేస్తారా టూ ఇయర్స్ తర్వాత తర్వాత అరుణాచల్ కోవిడ్ వచ్చి సిక్స్ మంత్స్ వేస్ట్ అయిపోయింది ఇంట్లోనే ఉన్నాను ఇక్కడే తర్వాత కోవిడ్ జూన్ జూలైలో ఎప్పుడైతే లాక్డౌన్ పోయిందో మళ్ళీ పోయి జాయిన్ అయిపోయి జస్ట్ ఫార్మాలిటీ జూలైలో వన్ మంత్ రిటైర్ అయినా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ సిప్స్గా అపాయింట్ అయ్యాను మళ్ళీ ఇక ఇప్పుడు ఇక ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ కోవిడ్ తక్కువైపోయింది కాబట్టి ఎడ్యుకేషన్ హెల్త్ బయోడైవర్సిటీ అగ్రికల్చర్ ఆల్ ఫీల్డ్స్లో టూ టైప్స్ ఆఫ్ వర్క్ ఒకటేమో ఇన్నోవేషన్స్ ఎక్కడ ఇప్పుడు మేము అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉంది కదా నీతి ఆయోగ్ వాళ్ళతో మొన్ననే జస్ట్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాను ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్కూల్స్లో ఉన్నాయి కదా అటల్ ఇన్నోవేషన్ సెంటర్ కమ్యూనిటీ సెంటర్స్ ఉన్నాయి అటల్ ఎంఎస్ఎంఈ ఉన్నాయి ఈ మూడు నాలుగు ఫీల్డ్స్ ఏవైతే చేస్తున్నారో దాంట్లో ఇన్నోవేషన్స్ ఏమైనా ఎక్కడైనా జరుగుతాయి దాన్ని తీసుకొచ్చి మన స్టేట్లో కానీ లేకపోతే మన స్టేట్ నుంచి ఇంకో స్టేట్ తీసుకుని అది ఆల్ ఇండియా జరుగుశిక్షన్ అది అలా ఛాలెంజింగ్ అసైన్మెంట్స్ చేయాలని ఇప్పుడు ట్రై చేస్తున్నాయి కొంచెం కోవిడ్ అయిపోయినాక ఇప్పుడు మేము అసలు యాక్చువల్గా టూర్లు ఉండాల్సింది బై దిస్ టైం బెంగళూరు చెన్నై అహ్మదాబాద్ అండ్ భూపాల్ అండ్ ఢిల్లీ పోవాల్సి ఉండే నేను ఈ నాలుగైదు పోయి అందరితో కాదు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అనిల్ గుప్తా గారు ఉన్నారు కదా ప్రొఫెసర్ ఐఎం వారితో కూడా లింక్స్ అంటే వర్కింగ్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకొని దాని ద్వారా ఈ స్కూల్స్లో కూడా అది అంటే మేము ఒకరి స్కీమ్ చేసాం మేము అప్పుడు ఇదివరకు ఉన్నప్పుడు ఏం చేసి లైఫ్ స్కిల్స్ అండ్ క్యారియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ చేసాము ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ స్కూల్స్లో టూ ల్యాక్స్ స్టూడెంట్స్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి అచీవ్ చేశాం విలేజెస్లో అంటే ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్ ఐ నో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ద విలేజ్ స్టూడెంట్స్ అప్ టు టెన్త్ క్లాస్ అంటే తాలూకా లెవెల్ మండల్ లెవెల్ నుంచి ఒకటేసారి హైదరాబాద్కి వస్తే షాక్ ట్రీట్మెంట్ అవుతుంది వాళ్ళకు అంటే అవును మేనేజ్ చేయలేదు ఈ విషయాలను ఆర్టికులేషన్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్ బేసికలీ ఫ్రమ్ విలేజెస్ ఈ కాన్ఫిడెన్స్ మేజర్స్ అంటే ఏవేవి అదర్ దాన్ రొటీన్ లర్నింగ్ అండ్ గెట్టింగ్ మార్క్స్ వాట్ యూ వాంట్ టు బికమ్ విలేజ్లో చదువుతున్నావు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావు నీకున్న బయటకు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి టెన్త్తోనే ఏం చేయొచ్చు ఓల్ ఇంటర్మీడియట్ నీకు మార్క్స్ వచ్చాయి నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు నీకు మార్కులు తక్కువ వచ్చాయి ఇంజనీరింగ్ రాలేదు నీకు ఫస్ట్ ఐటీఏలో జాయిన్గా నీకు బెంట్ ఆఫ్ మైండ్ ఉంది ఒక మెకానిక్ అక్కడ నుంచి మళ్ళీ నువ్వు బిఈ మెకానికల్గా ఎంటర్ కావచ్చు అంటే మీరు అవి మేము నైన్త్ అండ్ టెన్త్ స్టూడెంట్స్కు రెండు వేల స్కూల్స్లో టెన్ టెన్ అవర్స్ ఫ్రీ చేశాం అంటే మీరు కాన్సెప్ట్ తీసుకున్నారు సార్ ఇందులో మీ కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు మీరు చెప్తున్న గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులు టెన్త్ క్లాస్ తర్వాత పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్స్ నుంచి వాళ్ళు బయటపడడానికి ఫ్లూయెంట్ లాంగ్వేజ్ రావడానికి వాళ్ళు ఓపెన్ అవ్వడానికి వాళ్ళకి ఏమి ట్రైనింగ్ ఇస్తాం అంటే మేము వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లారిఫై క్వశ్చన్ అండ్ సెషన్లో సార్ అంటే మేము చెప్తాం అన్నట్టు ఫ్రీగా మాట్లాడండి మీరు తప్పు ఏ మాత్రం మీరు సంకోవచ్చు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ కావద్దు ఫస్ట్ మీకు వచ్చిన భాషలో వచ్చిన రకంగా మాట్లాడి మేము ట్రై చేస్తాం అంటే ఆ విధంగా మేము ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ చేస్తాం అనమాట సైకాలజీ ఏం లేకుంటే మేమంతా వాళ్ళలో ఒక పర్సన్ అన్నట్టు ఫస్ట్ ఒక సైకోమే అవి ప్లే చేస్తామనికో దానికి ఒక ప్లే అది ఉంటుంది చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అందులోనే ఒక భాగం వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ స్కూళ్ళు కానివ్వండి మామూలులు కానీ వాళ్ళకు కూడా పిలుస్తాం రైట్ పిలిచినాక మేము చెప్తాం ఏంటంటే మీకున్న వాళ్ళు ఏమంటే ఏం సరే మాకేముంది ఏమైనా తినడానికి అంటే ఇట్లా వస్తది మేమైతే ఏ మా మా ఉద్దేశం ఏంటంటే మీ ఆర్థిక ఇబ్బందులు సాధ్యంగా వరకు గవర్నమెంట్ స్కీమ్స్లో ఏదైతే ఉన్నాయో ఇవి సప్లై చేస్తున్నారో ఫుడ్ అనండి రేషన్ అనండి ఇవన్నీ మీరు చేసుకోండి బట్ అట్ ది సేమ్ టైం మీ పిల్లల చదువును ఏదో పని కోసం అని ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆపకుండా మీకు ఈ అవకాశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వరస్ట్ సీనియర్లు మీ అబ్బాయి అమ్మాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సో డిస్టె ఇప్పుడు డిస్టెన్స్ లర్నింగ్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అనేది ఇప్పుడు పెద్ద బిజినెస్ ఇప్పుడు పెద్దది సో ఇది గవర్నమెంట్ సిస్టంలో తీసుకొచ్చి వాళ్ళని ఎట్లో రకంగా టెన్త్ పాస్ చేయించాలి టెన్త్ పాస్ కాగానే మీకు చాలా తక్కువ వాళ్ళు సెకండ్ క్లాస్ వచ్చారు ఫస్ట్ క్లాస్ అయితే ఇంజనీరింగ్ రాదు అది దగ్గరలో ఉన్న ఐటీఏలో జాయిన్ అండి ఫస్ట్ డోంట్ లూజ్ టచ్ విత్ లేదంటే ఈ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ స్కూల్స్లో కాలేజ్ ఎక్కడ ఉన్నాయి లేకపోతే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో ఎలా ఉంది ఏది తీసుకుంటే ఎలా పోవచ్చు అనే విషయంగా దానికి క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మా దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటాయి చాలామంది మేము హైర్ చేస్తాం వాళ్ళని ఎందుకంటే ఆ డబ్బు ఇస్తారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ హైర్ చేస్తాం మళ్ళీ మేము ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం సో ఈ విధంగా మేము మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి ఓకే మేము వాళ్ళను బాగా దాంట్లో అడ్జ్ చేసాం అన్నట్టు ఏంటిది ఒక్కొక్క పర్సన్ చేసేసి లార్జ్ నెంబర్ అంటే వీ పార్ట్నర్ విత్ సమ్ అదర్ ఏజెన్సీస్ ఆల్సో వీ పేడ్ మనీ టు దెమ్

కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది ఐఎఫ్ఎస్కి ఫస్ట్ నుంచి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న జనరేషన్ ఐఎఫ్ఎస్కి ఎందుకు ఎంచుకోవాలి ఒకవేళ ఎంచుకుంటే వాళ్ళు ఏ ఐడియా ఐడియాతో లోపల రావాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ జనరల్గా ఎంప్లాయ్మెంట్ చేయాలన్నప్పుడు చాలా ఉన్నాయి డిపా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దేర్ ఆర్ ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్స్ లైక్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇంజనీరింగ్ ఆర్ఎండ్ ఆర్ దిస్ దిర్ ఇస్ ఎ ప్యూర్లీ టెక్నికల్ సర్వీసెస్ ఆల్సో లైక్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ ఆర్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఆర్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అవన్నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొంచెం కాంపిటేటివ్ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ కానీ జనరల్గా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే గ్రాడ్యుయేట్ అయినాక ఈ సర్వీస్లగ్ ఎంటర్ కావచ్చు గ్రాడ్యుయేషన్ అంటే నా అంటే ఐఎఫ్ఎస్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్ ప్రిలిమినరీ పాస్ అయినాక కూడా అదర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అందువల్ల ప్రిలిమినరీ పాస్ కావాలి తర్వాత ఈ ఎగ్జామ్ రాయచ్చు మళ్ళీ సివిల్స్ కూడా రాయచ్చు ఇంకోటి ఏంటంటే నేను యూత్కి చెప్ప అదేంటంటే దే షుడ్ నాట్ థింక్ దట్ ఏదో ఐఏఎస్ రాకపోతే ఇది వచ్చింది లేకపోతే ఇంకోటి వచ్చింది అని అనుకుంటా ఎవ్రీ సర్వీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ఇట్స్ నాట్ దట్ చాలా ఏదో గ్యాప్ ఉంటుంది సాలరీలో అట్లేం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న చీఫ్ సెక్రటరీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఎట్ ద ఎండ్ శాలరీలో సో దట్ డెంట్ మేక్ అదే బట్ యువ మీకున్న అంటే యాటిట్యూ యాటిట్యూడ్ ఏ దేనికి మీరు సూటబుల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నేచర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అంటే నేచర్ బేస్డ్ బయోడైవర్సిటీ అంటే మీ లైఫ్ విల్ బికమ్ ఏ రియల్లీ హోల్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ గవర్నమెంట్ యూ విల్ ఎంజాయ్ యువర్ హాబీ కరెక్ట్ ఇది రేర్లీ యూ విల్ గెట్ ఇన్ అదర్ సర్వీసెస్ మీరు ఏ ఫీల్డ్ తీసుకొని ఇలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటే ఏ సర్వీస్ కూడా మీకు ఇది అవకాశం ఇవ్వదు సో మీరు బర్డ్స్ అనండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది బటర్ఫ్లైస్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ట్రీస్ అనంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది రెప్టైల్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యారైన్ యానిమల్స్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది కోరల్స్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది మళ్ళీ లా అనంటే ఈక్వల్లీ లా అప్లికేబుల్ కోచింగ్ అది 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో దిర్ ఇస్ మళ్ళీ మీరు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ మాది మాది ఫర్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుంది విఆర్ ఆన్ పార్ విత్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఇమేజరీ శాటిలైట్ ఇమేజరీ అంటే మ్యాథమెటికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు సో దాంట్లో కూడా వాళ్ళు హయ్యెస్ట్ లెవెల్స్ పోవచ్చు అదొకటి ఇంకోటి మీరు జాయిన్ అయినా కూడా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ అకాడమిక్స్ యూ గో ఫర్ పిహెచ్డి ఇన్ ఫారెన్ యూనివర్సిటీస్ అది ప్రొవిజన్ మాకు గవర్నమెంటే ఇస్తుంది ఎట్ దే విల్ పే దే విల్ పే బ ఇంకోటి రైటింగ్ అండ్ అబ్జర్వేషన్ అండ్ టెక్నికల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ స్కాలర్లీ ఫారెస్ట్ సర్వీస్ చాలా అవకాశాలు ఇస్తుంది అది వేరే సర్వీస్లో కొంచెం తక్కువ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అవి ఉండొచ్చు అంటే ఎవరి సర్వీస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ సో ఇలాంటి బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న పిల్లలు

అండ్ ఆల్సో కాంట్రిబ్యూషన్ నేను స్కూల్స్లో కూడా యూనివర్సిటీస్లో చాలామంది పిలుస్తారు గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ యూనో ఇన్నర్ సాటిస్ఫాక్షన్ నేను యోజన రాశాను బయోడోస్ మీద తెలంగాణ టుడేలో కూడా రాశాను నమస్తే అంటే అదే అదే సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ యునో యూ విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు ది డైరెక్ట్లీ టు ది సొసైటీస్ వెల్ఫేర్ హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ ఇప్పుడు మీరు చూడండి వాటర్ అన్న ఫారెస్ట్ ఓన్లీ సెక్యూరిటీ వాటర్ సెక్యూరిటీ ఎయిర్ అంటే ఓన్లీ సో యు ఆర్ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిపెండింగ్ ఆన్ దిస్ థింగ్ దో ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ టు దాట్ ఎక్స్టెంట్ డే టు డే సో అందువల్ల ఇంకోటి నేచర్ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు మాత్రము ఇట్ ఈస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ హాబీ ఎంజాయిడ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ గవర్నమెంట్ కరెక్టే కదా సో దాట్ గివ్స్ యూ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇమ్మెన్స్ అంటే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీథింగ్ ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద ఫారెస్ట్ యు విల్ ఫర్గెట్ ద హోల్ వరల్డ్ హోల్ వరల్డ్ ప్రతి దాంట్లో ఉంటుంది ఇప్పుడు మీరు ఆరుద్ర ఆరుద్రపూరుగులోనే వస్తాయి ఇప్పుడు వర్షాలు పడగానే మీరు ఎన్నరూ లేదు రెడ్డి మళ్ళీ పిల్లలు ఆడుకుంటాం మేము అగ్గిపెట్టలు పెట్టి ఆడుకుంటాం ఇప్పుడు దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తే దే ఆర్ బింగ్ స్మగుల్డ్ అండ్ ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్ అందరూ విచిత్ర పోతారు మాకు తెలియదు అది ఐ కెన్ ప్రూవ్ అదొకటి ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ దిస్ థింగ్ ఇప్పుడు మీరు స్నేక్ కనపడంగానే ఇక్కడ అదే స్నేక్ను యూ యూజ్ ఇట్ ఫర్ సస్టైనబుల్ దిస్ థింగ్ స్నేక్ వినం తీసేసి స్నేక్ వినంను మరి హెన్ ఇన్స్టిట్యూట్ దానికి ఎక్స్పోర్ట్ చేయండి స్నేక్ మళ్ళీ ఇచ్చి పెట్టండి స్థింగ్ చంపడం ఎందుకు అదే కదా దాన్ని వినమ్ తీసుకొని యూ ఎర్న్ ఇన్కమ్ అంటే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ షుడ్ బి బ్రాట్ ఇన్ టు ద స్కూల్ లెవెల్లోనే నేచర్ని ఎట్లా యూజ్ చేసుకో అంటే సస్టైనబుల్ లివింగ్ దీ అనేది ఏంటంటే వితౌట్ డిస్ట్రక్షన్ ఆల్సో యూ కెన్ గెట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇప్పుడు బయోడైవర్సిటీ ఇదా ఎవ్రీథింగ్ ఇస్ లైక్ సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్స్ వై ఐ ఎంకరేజ్ భూవెర్క్ అన్ దే షుడ్ ఫోకస్ ఆన్ గెటింగ్ ఇన్ టు దిస్ థింగ్ అండ్ దెన్ దే షుడ్ సెలెక్ట్ ద సబ్జెక్ట్స్ ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఇన్ కేస్ దే ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ సర్వీస్ గో టు ఎంకామ్ చేయొచ్చు బీఏ ఆర్ట్స్ చేయొచ్చు ఆంథ్రపాలజీ సోషాలజీ ఎనీథింగ్ అదర్ సైన్స్ ఆల్సో పోవచ్చు దట్ ఈస్ అప్ టు దేర్ ఇంట్రెస్ట్ బట్ దిస్ ఆఫర్స్ ఈస్ స్పెషల్ అది ఇంకొకటి దీనిలో ఇంట్రెస్ట్ లేకుంటే ఎంటర్ అయినాం అనుకోండి కంపారిజన్ విత్ కస్టమ్స్ కంపారిజన్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ కంపారిజన్ విత్ రైల్వేస్ కంపారిజన్ విత్ ఐఏఎస్ దెన్ యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్ యూ కాంట్ ఎంజాయ్ ది యువర్ ప్రొఫెషన్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఈజ్ యూ నీడ్ ఎ డిఫరెంట్ ఓరియంటేషన్ టు అబ్జర్వ్ ద నేచర్ అండ్ గివ్ సొల్యూషన్స్ టు ద సొసైటీ ప్రకృతిని ప్రేమించాలనుకున్న మనకిచ్చిన ప్రకృతిని దాని రుణం తీర్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రండి అంటున్నారు అచ్చలేంద్ర రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్యాషన్గా పనిచేస్తే ఇందులో ఉన్న ఎంజాయ్మెంట్ ఎక్కడ రాదు మనం మొత్తం ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రభుత్వ ధనంతో ఎంజాయ్ చేయొచ్చు దానికి సర్వీస్ చేయొచ్చు అంటూ చెప్తున్నారు ఖచ్చితంగా ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెడ్డి మనం మన అటవీ సంపదను కాపాడుదాం భావి తరాలకి వాళ్ళందరికీ ఒక దారి చూపిద్దాం ఇది ఈ వారం మచిలేందర్ రెడ్డి గారితో ఎక్స్లూజెంటరీ వచ్చేవారు మరొక ఇష్టం బల్లి కలుద్దాం అంతవరకు నమస్కారం నమస్కారం మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్